హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కడ్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, మీరు చాలా చాలా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు హోండా ట్విస్టర్ బండి మనం ఇంజన్ ఫిట్టింగ్ అయితే చూస్తున్నాము. ఇది అలానే చూడాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని అయితే ఓపెన్ చేసి అయితే ఆ వీడియోలు అయితే చూడొచ్చు. దాంట్లోనే అన్నీ ఉంటాయి అన్నమాట, మీకు ఫస్ట్ పార్ట్ వీడియో, సెకండ్ పార్ట్ వీడియో, మూడో పాటుది, నాలుగో పాటుది, ప్రతి పాటుది మీకు వీడియోలు అయితే కింద లింకులు అయితే ఇస్తా చూడండి. ఇది ఇంజన్ వర్క్ ఎట్లా స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ సరేనా, ఈ వీడియో నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియో కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ హాయ్, ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కడ్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నుంచి మనకు సామాన్ ఏమేమి తెచ్చినాము, ఏం కథ, ప్రతి ఐటెం ఏమేమి ఫ్రీ చేస్తున్నాం అని చెప్పేసి అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తా. మనం ఇంజన్లు ఏమేమి చేంజ్ చేస్తున్నాం, ఏమేమి కథ అని చెప్పేసి సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇంజన్ ప్యాకింగ్ కిట్ అంటారు అన్నమాట దీన్ని. ఇంజన్ ప్యాకింగ్ కిట్, ఇంజన్ టోటల్ ప్యాకింగ్ కిట్ అనమాట. సరేనా, ఇది చూడవచ్చు మనకు, దీని ఎంఆర్పి రేట్ కూడా చూడవచ్చు మీరు. సరేనా, ఓకే, మనము ఇది మొత్తం ప్యాకింగ్లు ఉంటాయి అన్నమాట ఇందులో మనకు. సరేనా, మనకు క్లచ్ ఇది అండ్ బోరుది అవన్నీ వస్తాయి అన్నమాట, ఇంట్లోనే టోటల్ ఉంటుందన్నమాట. ఓకే, చూడొచ్చు. సరేనా, దీని తర్వాత మనం ఏమేమి తీసుకున్నాం, ఏం కదా ప్రతి ఐటమ్ అయితే మీకు చూపిస్తాను నేను. సరేనా, దాని తర్వాత మన క్లచ్ లోపల వస్తాయి అన్నమాట ప్లెషల్ ప్లేట్. ప్లెషల్ ప్లేట్ ఇంకా దీంతో పాటు రెండు ప్లేట్లు ఉంటాయి అన్నమాట, ఇదొకటి ఇంకొకటి ఉంటుంది అనమాట. దీని ఎంఆర్పి రేట్ అయితే చూసుకోండి ఒకసారి అయితే, దీని ఎంఆర్పి రేట్ అయితే, ఎందుకంటే క్లచ్ అబ్బులు అంటారు అనమాట, క్లచ్ అబ్బులు అయితే పోయినాయి, నేను ఈ రెండు అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట, మొత్తం పోయినాయి అనమాట. పాతదానికైతే మనకు మంచి బండి పికప్ ఉండాలి అంటే ఈ రెండు చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూపించింది ఇది, ఈ రెండు మనకు క్లచ్ ప్లేట్లు దీంట్లో మధ్యలోనే కూర్చుంటాయి అనమాట. సరేనా, ఈ క్లచ్ అబ్బులు అంటారు ఫస్ట్ది సెకండ్ది, ఈ రెండు అనమాట. మొత్తం ఒరిజినలే అనమాట, మనం వేసే ఐటెం మొత్తం ఒరిజినలే, మీకు ప్రతి ఐటెం అయితే చూపిస్తా. సరేనా, క్లచ్ ప్లేట్ల మధ్యలో స్టీల్ ప్లేట్లు వాడతాం అనమాట, స్టీల్ ప్లేట్లు అంటారు దీంట్లోనే. దీంట్లో రేటు చూడొచ్చు ఒకసారి అయితే, 42 రూపాయలు ఏముంది ఒక్కొక్క పీసు, ఇవి మూడు పీసులు వస్తాయన్నమాట మనకి, చూడొచ్చు 42 రూపాయలు ఉంది కదా, 42 రూపాయలు అనమాట. ఇవి సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట, ఇవి మూడు పీసులు వస్తాయి, ఆ మూడింటికి 42 రూపాయలు 42 రూపాయలు పడ్డది అనమాట. మొత్తం మూడు పీసులు ఇవి, అంటే ఇవి క్లచ్ ప్లేట్ల మధ్యలో వస్తాయి అనమాట. క్లచ్ ప్లేట్లు అయితే కావు, మనకి స్టీల్ ప్లేట్లు అంటారు దీంట్లోని, స్టీల్ ప్లేట్లు. ఓకేనా, స్టీల్ ప్లేట్లు, దాంతోపాటు ఇవి క్లచ్ ప్లేట్లు అనమాట. క్లచ్ ప్లేట్లు చూడండి, ఇవి కూడా నాలుగు వస్తాయి అనమాట, సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇవి కూడా. ఒక్కొక్క దానికి రేట్ అయితే ఒకసారి చూడండి, 220 రూపాయలు ఉంది ఒక పీసు. నాలుగు పీసులు అనమాట, మనం వాడాల్సింది నాలుగు పీసులు అనమాట. చూడండి ఒకసారి అయితే చూడండి, నాలుగు సపరేట్ సపరేట్గా వస్తాయన్నమాట. సుషిరా 220 రూపాయలు ఉంది, ప్రతి దాని మీద రేట్ అంతే ఉంటుంది. మీరైతే చూడొచ్చు నాలుగు, మనకు నాలుగు కావాలి కాబట్టి నాలుగు వచ్చినాయి అనమాట. సరేనా, మనకు ఈ సపరేట్ సపరేట్గా వచ్చినాయి అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట, ఇట్లా సపరేట్ సపరేట్గానే వస్తాయన్నమాట ఈ హోండా దాంట్లో అయితే. సరేనా, ఇవి ఇప్పుడు తీసుకున్నాం కదా, ఈ టైమింగ్ చైన్ అనమాట, మనము టైమింగ్ చైన్ మొత్తం చేంజ్ చేస్తాం కాబట్టి టైమింగ్ చైన్ అనమాట. టైమింగ్ చైన్ మనకు ఇంకొకటి గైడ్స్ అనమాట, గైడ్స్ కూడా చూపిస్తాం మీకు. ఈ టైమింగ్ చైన్ రేట్ అయితే చూడండి మీరు ఒకసారి అయితే, రేట్ చూసారు కదా. ఇప్పుడు ఈ టైమింగ్ చైన్ గైడ్లు అనమాట, ఈ గైడ్లు ఒకసారి అయితే చూడండి, టైమింగ్ చైన్ గైడ్ అంటారు దీన్ని. దీని రేటు కూడా చూడండి ఒకసారి అయితే, ఇది టైమింగ్ చైన్ అంటే బోర్ మధ్యలో వస్తుంది అనమాట ఇది గైడ్. ఇది మనకు ఈ పెద్ద గైడ్ అంటారు దీన్ని, మనకు ఈ మ్యాగ్నెట్ లోపల వస్తుంది అనమాట, ఇది మ్యాగ్నెట్ కవర్ లోపల వస్తుంది అనమాట. దీని రేటు కూడా చూడొచ్చు, ఇది కూడా గైడే అంటారు. ఇంకొక చిన్న గైడ్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇది ఇది అనమాట చిన్న గైడ్ అనేది. మొత్తం మూడు గైడ్లు వస్తాయి అనమాట టైమింగ్ చైన్కి వచ్చే గైడ్లు అనమాట ఇవి. మనం ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మనకు బండి అనేది స్మూత్ అవుతుంది అనమాట. సరేనా, దీని ఎంఆర్పి రేట్ కూడా చూడొచ్చు మీరు. సరేనా, ఇవి మొత్తం వచ్చేది ఇది, దాంతోపాటు మనకు స్ప్రింగు రబ్బర్ అవన్నీ వస్తాయి అనమాట, అవి తర్వాత చూపిస్తాం మీకు. ఇవి వచ్చేసి వాలైల్సిల్ అంటారు దీంట్లోని, వాలైల్సిల్ వాలైల్సిల్ ఒకసారి ఎంఆర్పి రేట్ అయితే చూడండి 66 రూపాయలు ఏముంది. సరేనా, ఇవి మనకు ఇది ఒకటి అనబాండ్ ఒకటి త్రీ బాండ్. త్రీ బాండ్ అంటే మనకు ఇంజన్ ప్యాకింగ్ అయితే రాదనమాట, మనకు ఈ త్రీ బాండ్ పెడితే మనకు మంచి పట్టు ఉంటుంది అనమాట. సరేనా, అనబాండ్ వచ్చేసి ఏమో ప్యాకింగ్లకి ఎటర్నిక మాత్రమే. సరేనా, మీకు చూపిస్తాను నేను ఫిట్ చేస్తుంటే మీకు కూడా క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి. సరేనా, ఇది మనకు హెడ్ లోపల బీడింగ్ వస్తుంది కదా, పైన హెడ్ పైన బీడింగ్ వస్తుంది అనమాట లబ్బరు. ఈ లబ్బర్ అనేది పోయిందనమాట, ఈ లబ్బర్ కూడా తీసుకొచ్చిన, దీని ఎంఆర్పి రేట్ అయితే చూడవచ్చు మీరు. సరేనా, ఇవి పక్కకి పెట్టేసిన తర్వాత ఇవి ఇంజన్ లోపల మనము బేరింగ్స్ అనమాట. మనం నిన్ను ఎప్పుడు ఏమైనా చేసినా కూడా ప్రతి బండికి అయితే నేను ఇంజన్లో ప్రతి బేరింగ్ అయితే 100% చేంజ్ చేస్తాను, అన్ని బేరింగ్లు అనమాట. ఇవి మొత్తం మీద 5 బేరింగ్లు వస్తాయన్నమాట, మొత్తం 5 బేరింగ్లు ఇవి, అందులో 2 ఉంటాయి, మొత్తం 5 బేరింగ్లు అనమాట. సరేనా, ఇదేమో వచ్చేసి మనకు ఫైమర్ గేర్ అనమాట.
ఫైమర్ గేర్, ఈ ఫైమర్ గేర్ కూడా చేంజ్ చేస్తున్నా. దీని రేట్ అయితే చూడొచ్చు. ఎందుకంటే మనం ప్రతి ఐటమ్ అయితే మీకు చూపించినాం అనుకోండి, మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది బండి ఫిట్ చేయించుకోవడం ఏమేమి చేంజ్ చేస్తారనేది. ఇవి పుష్ రాడ్ లబ్బర్ స్ప్రింగ్, ఇవి లబ్బర్ స్ప్రింగ్ ఉన్నాయి కదా, అది ఒకటి న్యూట్రల్ లైట్ పట్టి అన్నమాట. ఇవి మనకైతే ఇది మనకు ఇవి ఫిస్టింగ్ అయితే ఉషా అనమాట, మనం వాడేది అయితే ఉషా ఫిస్టింగ్ వాడుతున్నాం. దీని ఎంఆర్పి రేట్ కూడా చూడవచ్చు మీరు ఒకసారి అయితే. ఓకే, ఇవి మనకు ఇంకోటి ఏంటంటే మనకు ఇది ఇంజన్ ఆయిల్ డబ్బా ఒకసారి అయితే చూడవచ్చు. ఇంజన్ ఆయిల్ డబ్బా మనకు హెడ్ లోపల వాల్స్ కూడా వస్తాయి కదా, వాల్స్ అయితే సపరేటే ఉంటాయి. వాడ లైట్ మెషిన్ కానీ మనం తీసుకొని రిపేర్ అనే మనకు చేపించుకొని వస్తాం కాబట్టి ఏం కాదనమాట. మనకి ఇప్పుడు ఏమేమి చేంజ్ అయినాయని చూపిస్తాం మీకు. ఇది కనెక్టింగ్ రాడ్ అనేది చేంజ్ అయిందనమాట. ఈ మనకు ఈ కనెక్టింగ్ రాడ్, దాంతోపాటు ఈ బేరింగ్స్ కనెక్టింగ్ రాడు, ఈ కనెక్టింగ్ రాడ్ మొత్తం కొత్తదే అనమాట. ఇది మనకి కొత్తది, దాంతోపాటు మనకి ఈ రెండు బేరింగ్స్ చేంజ్ చేసినమాట. ఇది ఇక్కడ ఒకటి, ఈ బేరింగ్ చేంజ్ చేసిండు, దాంతోపాటు అతల సైడ్ బేరింగ్ ఉంటుంది కదా, అతల సైడ్ బేరింగ్ అనమాట. ఈ రెండు బేరింగ్లు అనేవి లైట్ మెషిన్ కానీ చేంజ్ చేస్తారు. దాంతోపాటు కనెక్టింగ్ రాడ్ చూపించినా కదా, అది ఈ బేరింగ్, ఈ బేరింగ్ రెండు బేరింగ్లు చేంజ్ అవుతాయి. దాంతోపాటు ఈ కనెక్టింగ్ రాడ్ అనేది లైట్ మెషిన్ కాడ రిపేరింగ్ అయి మనకు మిషన్లో అయితే చేంజ్ చేసేస్తారనమాట. దాంతోపాటు మనకు హెడ్లో హెడ్ అని చెప్తే కదా, హెడ్ అనమాట, ఈ దీని లోపల వాల్స్ వస్తాయి. ఈ వాల్స్ అయితే రిపేరింగ్ అయ్యి వచ్చేస్తాయనమాట. వాల్స్ తెలిసే కదా మీకు, వాల్స్ అయితే మనము దీనికైతే చేయించినాం అనమాట. వాల్స్ అయితే దాంతోపాటు పిస్టింగ్ అనమాట, మనకు ఈ పిస్టింగ్ అయితే ఉన్నాం కదా, ఉషా పిస్టింగ్ అనమాట. ఇదైతే ఉషా కంపెనీ పిస్టింగ్. మనకి ఈ పిస్టింగ్ అనేది ఈ హెడ్ లోపల కట్ అయ్యి వస్తుంది అనమాట మొత్తం. ఇది కూడా లైట్ మెషిన్ కార్ రిపేరింగ్ అయ్యి వస్తుంది. ఇది మనకు ఇంతకుముందుకు మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు క్లచ్ వీల్ అయితే చాలా అంటే చాలా ప్లే ఉండే. ఇప్పుడైతే చూసుకోండి, క్లచ్ వీల్ లోపల అయితే లబ్బాలు అయితే పోయినాయి అనమాట. లబ్బాలు పోయినందుకు అట్లయినాయి. ఈ లబ్బాలు అయితే చేంజ్ చేసేసారనమాట. ఒకసారి అయితే చూడొచ్చు, ఇప్పుడైతే మనకి ఏమీ కావట్లేదు అనమాట. అట్లా షేకింగ్ అయితే కావట్లేదు. ఇంతకుముందుకు అయితే మస్తు షేకింగ్ అయ్యింది, ఇప్పుడైతే ఫుల్ టైట్ అయిపోయింది అనమాట. మనకు రిపేరింగ్ ఇచ్చేసి ఆటోమేటిక్గా అన్ని సెట్ చేసేస్తారనమాట. సరేనా, ఇప్పుడైతే మనం ఇక్కడ బేరింగ్లు అయితే పెట్టేద్దాం. ఇక్కడ అక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే మొత్తం బేరింగ్లు అయితే కొట్టేద్దాము. సరేనా, ఇప్పుడైతే నేను ప్రతి బేరింగ్ అయితే ఇంజన్లు అయితే నేను 100% అయితే చేంజ్ చేస్తాను, ఏ బండి ఇంజన్ ఫిట్ చేసినా కూడా. ఎందుకంటే ప్రతి బండి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను బేరింగ్స్ ఎందుకు చేంజ్ చేస్తాను అంటే అది మంచిగున్నా లేకపోయినా కూడా 100%గా చేంజ్ చేస్తాను. అది మంచిగుండా ఏమన్నా ఉండను, ఎందుకంటే ఇంజన్లో హీట్ అయ్యి ఖరాబ్ అయిందో మంచిగుందో తెలియదు. ఎందుకంటే మనం ఇంజన్ ఇప్పినప్పుడు మనమైతే 100%గా అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే బేరింగ్ అయితే కొట్టేస్తున్నా. చూడవచ్చు మీరు ఈ బేరింగ్ అయితే ఇక్కడ సైడ్ అయితే కొట్టేస్తున్నాం అనమాట. ఇంజన్ చెంబర్ బేరింగ్స్ అంటే కంపల్సరిగా ఎవరైనా ఇస్తారనమాట. సరేనా, ఎందుకంటే ఇప్పుడు మనం ఇంజన్ ఫిట్ చేస్తున్నాము, మధ్యలో పాత బేరింగ్స్ పెట్టి ఫిట్ చేసాం అనుకోండి, మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చి బేరింగ్ కూడా పోయింది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేయాలంటే కస్టమర్కు రిస్క్, దాంతోపాటు మెకానిక్కి రిస్క్ అనమాట. మొన్ననే చేయించిన ఆ మెకానిక్ తను చెప్పిస్తే ప్రాబ్లం ఇట్లా వచ్చింది అని చెప్పేసి బయట మన పేరు ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమనే 100%గా మనది ఏమైనా పర్వాలేదు, మన పేరు మంచిగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంజన్ల ప్రతి ఐటెంతో పాటు బేరింగ్స్ కూడా చేంజ్ చేయండి, 100% అయితే బండి అయితే ఇంకా స్మూత్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఏమి మనము ఏం చేంజ్ చేసినా పర్వాలేదు, కానీ బండిలో ఇంజన్ల బేరింగ్స్ కూడా చేంజ్ చేసినాం కాబట్టి బండి అయితే ఇంకా స్మూత్ వెళ్తుంది అనే అవకాశం మనకు కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, బండి ఎప్పుడైనా ఫుల్ హీట్లో ఉంటాయి. హీట్లో ఉన్నప్పుడు ఆ బేరింగ్స్ అయితే మనకు ఎప్పుడు ఆయిల్లో ఉంటాయా ఉండయా తెలియదు కదా. అందుకోసమైనా పాత బేరింగ్స్ అయితే నమ్మొద్దు, పాత బేరింగ్స్ని అయితే ఎప్పుడైనా చేంజ్ చేసేసి కొత్త బేరింగ్స్ మాత్రమే వాడుకోవడానికే ట్రై చేయండి. జస్ట్ నా సలహా అనుకోండి అంతే. సరేనా, ఇప్పుడైతే నేను బేరింగ్స్ అయితే కొట్టేస్తున్నా. మొత్తం మనకైతే చెంబర్కి అయితే ఇక్కడ సైడ్ రెండు బేరింగ్స్ వస్తాయి, ఇంకొక చెంబర్ ఉంటుంది కదా, దానికి ఒక రెండు బేరింగ్స్ వస్తాయి అనమాట. ఇంకొకటి ఏమో క్లచ్ లోపల వస్తుంది అనమాట. సరేనా, ఇంకొకటి మనం ఇప్పటిదాకా మేము కనెక్టింగ్ రాడ్కు బిగిన్కి చూపించినాక ఆ రెండు బేరింగ్స్ అనమాట మనకి ఇంజన్ లోపల వచ్చే మొత్తం బేరింగ్స్ అవే అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ చెంబర్కి అయితే చేంజ్ చేసిన, ఇంకొక చెంబర్ తీసుకుంటున్నా. ఇంకొక చెంబర్ తీసుకొని దీనికి కూడా బేరింగ్స్ కొట్టేస్తా, ఇవి కూడా కొత్త చేసేద్దాం. ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ రెండు బేరింగ్స్ వస్తాయి కదా, ఈ రెండు బేరింగ్స్ కూడా నేను ఆటోమేటిక్గా కొట్టేద్దాం. ఈ బేరింగ్స్ కూడా కొత్త చేసేద్దాము. సరేనా, ఇక్కడ సైడ్ పెట్టేసి మనము మామూలుగా మనము పానతోటే కానీ మన నేనైతే దీంతోటి ప్రెస్ చేసిన విషయంలో టీ పానతోటి మెల్లగా కొట్టేస్తున్నాను అనమాట. మెల్లగా కొట్టేసి ఆటోమేటిక్గా సింపుల్గా లోపలికి వెళ్ళిపోతుంది, సింపుల్గా అంటే సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ సైడ్ చిన్న బేరింగ్ వస్తుంది, చిన్న బేరింగ్ అయితే మనం పెట్టేద్దాము. సరేనా, ఎందుకంటే మనకు బేరింగ్స్ అనేది నేను ఎప్పుడైనా ఏ ఇంజన్ చేసినా కూడా కంపల్సరీగా అయితే చేంజ్ చేసేస్తా, అది ఎంత మంచిగా ఉండని కూడా. ఎందుకంటే మనకు మనం కొత్తగా వేసుకున్నాం అనుకోండి మనకు డౌట్ ఉండదు అనమాట, కస్టమర్ కూడా నమ్మకంగా ఇచ్చినట్టు ఉంటుంది బండి అని చెప్పేసి. సరేనా, ఇప్పుడైతే మొత్తం బేరింగ్స్ అయితే కరెక్ట్ కూసబెట్టేస్తున్నా. కరెక్ట్ కూసబెట్టండి, కొద్దిగా లేకపోతే కొద్దిగా అయితే ఆయిల్ వేయండి, కొద్దిగా దిగకపోతే అయితే లైట్గా ఆయిల్ అయితే వేయండి. కొద్దిగా ఆయిల్ వేస్తే ఏంటంటే ఇంకా ఫ్రీగా దిగుతుంది అనమాట, అట్లని చెప్పేసి. సరేనా, మనకు సింపుల్గా అంటే సింపుల్ దిగిపోతుంది. ఇగో ఇట్లా ఈ టైప్ అయితే కూసబెట్టండి, మొత్తం సింపుల్గా అంటే సింపుల్గా ఇట్లా దిగిపోతుంది మొత్తానికి. ఇట్లా ఇంజన్కి ఇట్లా మొత్తం సమానం రావాలన్నమాట.
ఇంజన్ చెంబర్ ఉంది కదా లోపల సైడ్ చూస్తే మనకు సమానం అనిపించాలన్నమాట. కరెక్ట్ కూర్చుందా కూర్చోలే అని ఒకటి కొన్నిసార్లు అయితే చెక్ చేసుకోవాలి మనం. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇంకోటి సరేనా, ఈ చెంబర్ అయితే మనకు మొత్తం కొట్టేసినాం, ఈ చెంబర్ తోటి అయితే పని లేదనమాట. ఈ చెంబర్ తోటి అయితే మనము ఇంజన్ ఫిట్ చేయలేమన్నమాట. ఈ మధ్యల చెంబర్ ఉందా ఈ బండికి మాత్రము, ఈ మధ్యల చెంబర్ తోటే ఇంజన్ ఎక్కించుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యల చెంబర్ తోటే ఎక్కించుకోవాలి. అక్కడ కొనేది ఇక్కడ కొనేది కాకుండా ఈ మధ్యలో వస్తుంది అనమాట సెంట్రల్రా, ఈ సెంట్రల్ పీస్ తోటే ఎక్కించుకోవాలన్నమాట ఈ బండికి మాత్రమే. సరేనా, ఎందుకంటే దీనికి మనకు నీకు చూపిస్తాను మీకు లాస్ట్లో మీకు అర్థమవుతాడు, మధ్యలో చెప్తాను మీకు అర్థమవుతాడు. సరేనా, ఇప్పుడు నేను న్యూట్రల్ లైట్ పట్టాను అనమాట. ఇది అంటే మనకు న్యూట్రల్ లైట్ సరిగా రావట్లేదు, ఒకటే వచ్చిపోతుంది అంటే ఈ న్యూట్రల్ లైట్ పట్టి అయితే ఇంజన్ ఇప్పినప్పుడు కంపల్సరీ అయితే ఈ పట్టి అయితే కొత్త తీసేయండి. ఎందుకంటే మనకు ఇంజన్ ఫిట్ చేసినప్పుడు ఆ పట్టి కూడా ఏమైనా ప్రాబ్లమ్ చిరిగిపోయినా కూడా మనకి ఈ న్యూట్రల్ లైట్ పట్టి కొత్త చేసినాం అనుకోండి, న్యూట్రల్ లైట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం మొత్తం ఇంజన్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత న్యూట్రల్ లైట్ రాలేదనుకోండి, మళ్ళీ ఇంజన్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అట్లాంటి పరిస్థితులు కూడా చాలా ఉంటాయన్నమాట. అందుకోసమనే ముందు జాగ్రత్త కోసం అనేది మన ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఈ పట్టి అయితే చేంజ్ చేయండి. ఆ పట్టి కూడా ఎంత మంచిగున్నా లేకున్నా కూడా అది కొత్తది వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పాతది వాడి పనిచేస్తుందో పనిచేస్తుందో మనకు తెలియదు. ఒకవేళ పని చేసినా కూడా కొత్త పట్టి వేసుకోండి, జస్ట్ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది అంతే. సరేనా, ఇది చేంజ్ చేసుకుంటే మనకు కూడా డౌట్ అనేది పోతుంది అన్నమాట. అందుకోసమని సరేనా, కరెక్ట్ కూసోబెట్టండి దీన్ని, కరెక్ట్ కూసోబెట్టండి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి అన్మాతం ఇట్లా అంటే చేతితో అంటే అన్మాతం కిందికి వెళ్తుంది. కరెక్ట్ చూడండి, ఇట్లా ఓసారి క్రాస్ పోతుంది అనమాట. క్రాస్ పోనీయకుండా అన్మాతం ప్రెస్ చేయండి. ఇప్పుడు లోపల సైడ్ ప్రెస్ చేసినాం కదా, ఇక్కడ లోపల సైడ్కి వచ్చింది కదా, ఇక్కడ ఇదైతే లోపలికైతే ఒత్తిపెట్టండి. ఇట్లా లోపలికైతే ఇట్లా ఒత్తి పెట్టేసేయండి. ఓకే, మనకి ఇక్కడైతే సెట్ చేసేసినాం నూట లేట్ పట్టి కూడా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది చూడొచ్చు. ఓకేనా, దీన్ని తీసి పక్కకి పెట్టేసేయండి. ఇక దీని తీసి పక్కకి పెట్టేసి ఇప్పుడు మనము బండి అయితే స్టార్ట్ చేద్దాము, ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పటి నుంచి మనకు గేర్లు ఎట్లా ఫిట్ చేయాలి, ఏం కథ మనకు గేర్ లోపల ఏమేమి ఉన్నాయి, ఏం కథ చూపిస్తా. నేను ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు మీకు చూపించిన గేర్లు అయితే ఏమి ఖరాబ్ కాలేదు, అన్నీ మంచిగానే ఉన్నాయి అని చెప్పేసి అయితే చూపించిన అనమాట. మీకైతే తెలుసు ఆల్రెడీ చూపించిన. ఒకవేళ ఆ వీడియో చూడిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. సరే, ఇప్పుడైతే నేను ఎట్లా మనం ఏం చేయాలి ఏం కథ అనేది క్లారిటీగా అయితే మీకు చూపిస్తాను అనమాట. నేను ప్రతి దానికైతే ఆయిల్ వేసి పెట్టుకుంటున్నాను అనమాట, జర కొద్దిగా లూజుగా ఎక్కాలని చెప్పేసి. సరేనా, బేరింగ్స్ కానీ దానికి కానీ మొత్తం ఆయిల్ వేసేస్తున్నా. చూడొచ్చు మనము, ఇప్పుడు మీకు గేర్స్ చూపిస్తాను ఒకసారి దగ్గర నుంచి చూడండి. గేర్స్ ఏమైనా పోయినాయా, మన డ్యామేజ్ అయితాయా, మీకు డ్యామేజ్ అయితే అక్కడ సైడ్ గీతలాగా పడతాయి అనమాట. చూడండి, ఒక్కొక్క గేర్ అయితే చూపిస్తున్నాను మీకు. గేర్లు అయితే మనకు చూడొచ్చు, ఇట్లా రౌండ్గా తిప్పుతున్నాం కదా, ఒకసారి అయితే చూడండి. గేర్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట, పర్వాలేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకవేళ మనకు గేర్లు పోయినాయి అని అంటే ఈ వాచర్ అయితే తీయాలి. ఇక్కడ సైడ్ అయితే వాచరు స్కూల్ ఎవరితో పెట్టిట్లా అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు అనమాట. ఇది వాచర్ బయటకు వస్తేనే ఈ గేర్ అనేది బయటకు వచ్చేస్తాయి అనమాట. గేర్లు అయితే మనం వేసుకోవచ్చు అనమాట. సరేనా, ఇవే అనమాట మనకు లోపల ఉండే గేర్ ఇవి. ఇంకొక చాప్ట్ ఉంటుంది అనమాట, ఇదేమో క్లచ్ చాప్ట్ అంటారు. ఇది క్లచ్ చాప్ట్, ఇదేమో మన మెయిన్ చాప్ట్ ఇది. సరేనా, ఇది దీనికి చూడండి ఒకసారి అయితే, దీనికి కూడా గేర్లు గమనించండి. మీరు మెయిన్గా గేర్లు గమనించండి, మన గీతలు పడ్డాయా ఎట్లున్నాయని చెప్పేసి. గేర్లు అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అందుకోసమనే గేర్లు అయితే ఏమి చేంజ్ చేయట్లేదు. దీని లోపల ఏమేమి వస్తుంది, ఎట్లా ఫిట్ చేసుకుంటాం, ఏం కథ అనేది మీకు కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను అనమాట. ఈ గేర్లు అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి, పెద్ద అయితే ఇబ్బంది అయితే ఏముండదు అనమాట. ఒకసారి అయితే మీకు చూపిస్తాయి. ఇది మనకు క్లచ్ షాఫ్ట్ అనమాట. కింది సైడ్ క్లచ్ వస్తుంది కాబట్టి మనకు కింది సైడ్ అయితే వేసేసుకోవాలి. ఇది ఇక్కడ సైడ్ చూడండి, కింది సైడ్ అయితే వేసేస్తున్నా. ఒకసారి అయితే చూస్తారు కదా, ఈ క్లచ్ సైడ్ కాబట్టి క్లచ్ సైడ్, ఇగో ఇక్కడ సైడ్ వాచర్ ఉంది కాబట్టి ఈ గేర్లు అయితే ఇక్కడ ఊసిపోవాలన్నమాట. ఎట్లున్నాయి అట్లే ఉంటాయి అని మాత్రం మనం చేతితో ఫిట్ చేసుకోవచ్చు. మనం ఇట్లా పట్టుకొని ఇట్లా ఎక్కడెక్కడ ఊపినా కూడా ఊసిపోదు అనమాట, అని మాత్రం ఉంటాయి అనమాట గేర్లు మాత్రం. ఒకవేళ ప్రాబ్లం వస్తే ఆ వాచర్ తీసేసి ఏ గేర్ పోయిందో ఆ గేర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ గేర్లు అయితే ఒక సైడ్ అయితే ఊసిపోతాయి, చూసిరా ఇట్లా వన్ సైడ్ అయితే ఊసిపోతాయి. ఇక్కడ సైడ్ అయితే వాచర్ వచ్చింది. ఇంకొకసారి మీకు చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థం కానీకే ఈడి వరకే అనమాట. ఈ లోపల ఏమైనా గేర్లు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ సైడ్ ఈ గేర్లు అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా అయితే బయటకు వస్తుంది. ఇక్కడ సైడ్ రావాలంటే ఈ వాచర్, ఇక్కడ సైడ్ మనకు వాచర్ అయితే తీయాలి. ఈ గేర్ కూడా తీయాలంటే ఇక్కడ సైడ్ వాచర్ ఉంది కదా, ఈ వాచర్ అయితే తీయాలన్నమాట. ఇక్కడ సైడ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ సైడ్ అయితే లాక్ ఉంటుంది అనమాట, లాక్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సరేనా, ఇక్కడ సైడ్ అయితే ఒక వాచర్ వచ్చింది చూసిరా, వాచరు దాంతోపాటు ఒక గేర్ వచ్చింది. ఈ గేరు దాని కింద ఏమేమి వచ్చింది, దాని కింద ఒక బుష్ వచ్చింది అనమాట, ఈ చిన్న బుష్ లాంటిది ఉంది, ఇది వచ్చింది. దాని తర్వాత ఈ గేర్ వచ్చింది అనమాట. ఈ గేర్ ఎట్లా వేసుకునే ఏం కాదు, ఇట్లా తిప్పేసుకునే ఏం కాదు, దాంతోపాటు ఇట్లా ఉల్టా తిప్పేసుకున్నా కూడా ఏం కాదనమాట. సరేనా, ఇట్లా తిప్పేసినా ఏమీ కాదు. సరేనా, ఇదైతే కరెక్ట్ ఇట్లా పెట్టేసేయండి. కరెక్ట్ పెట్టేసి ఏం చేశారంటే అన్మాతం మనము గేర్లు అయితే కూసోబెట్టుకుందాం. సరేనా, ఇట్లా సింపుల్గా ఇట్లా మనకు గేర్లు అయితే వర్క్ చేస్తాయి అనమాట. అన్మాతం ఇది ఇట్లా కూసోబెట్టండి, ఇక్కడ సైడ్ కూసోబెట్టండి. ఇది కింది సైడ్ రావాలి, ఇది పైన సైడ్ రావాలి. అంటే మనకి ఇక్కడ చైన్స్ ప్యాకెట్ కూస్తుంది కదా, ఇది పైన సైడ్ రావాలన్నమాట. ఇక్కడ సైడ్ కరెక్ట్ కూసోబెట్టండి, కింది సైడ్ అయితే అన్మాతం చేతితో అయితే ప్రెస్ చేయండి.
సరేనా, ఇట్లా అనమాట ప్రెస్ చేయండి, కరెక్ట్గా కూర్చుంటుంది. లేదనుకోండి ఆ గేర్ తీసి కూర్చోబెట్టండి అనమాట, ఆ గేర్ లేపండి కొద్దిగా, గేర్ లేపి అనమాతం ఇట్లా ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా రెండు కూర్చుంటాయి. ఓకేనా, రెండు కూర్చుంటాయి. ఇప్పుడు మనకైతే ఇట్లా పనిచేయవు, ఇది పని చేయాలంటే అనమాట కింది సైడ్ అయితే ఇట్లా లేపాలన్నమాట, ఇట్లా గేర్ అయితే ఇట్లా లేపాలి పైనకి, ఇట్లా లేపైతే రెండు తిరుగుతాయి అనమాట, ఇట్లా రెండు తిరుగుతాయి అనమాట, కొద్దిగా లేపితే తిరుగుతాయి, లేకపోతే అట్లే పట్టుకొని ఉంటాయి అనమాట. సరేనా, ఇట్లా పట్టుకొని ఉంటాయి, గేర్ కొద్దిగా లేపితే తిరుగుతాయి. ఈ ఒక విషయాన్ని అయితే గమనించండి, గేర్ అయితే తిరుగుతలేవు అని చెప్పేసి అనుకోకండి, ఇట్లనే అవుతాయి. సరేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీని అయితే ఎక్కించుకుందాము. సరేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే చూడండి, ఇవి ఈ పిన్స్ అయితే ఎక్కించుకోవాలి. దీంట్లోకి ఒక మార్కింగ్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను నేను మార్కింగ్ ఎట్లుంటుంది ఇంకా అనేది. దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఉంటుంది, చూసిరా ఇక్కడ సైడ్ రైట్ సైడ్ అని ఉంది, అంటే ఆర్ అని ఉంది కదా, ఆర్ అంటే రైట్ సైడ్. సరేనా, రైట్ సైడ్కి వచ్చేస్తుంది ఇది, పెద్ద స్పాకెట్కి వచ్చేస్తుంది, ఇదేమో క్లచ్ సాపెట్ స్పాకెట్కి వచ్చేస్తుంది. ఒకసారి అయితే చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ అని ఉంటుంది, ఎల్లో ఉంట ఎల్ అని ఉంటుంది దీని కింద, ఎల్ అని ఉంటుంది చూడండి, ఒకసారి ఎల్ అని ఉంది కదా, ఎల్ అని ఉన్నది మనకేమో మన క్లచ్ సైడ్ వస్తుంది అనమాట. ఇది ఒకటేమో ఇక్కడ సైడ్ వస్తుంది, ఒక సైడ్ ఏమో అక్కడ సైడ్ వస్తుంది. ఒకసారి చూడండి నేను ఎట్లా పెడుతున్నాను, ఒకసారి అయితే బాగా చూడండి, ఇది క్లచ్ సైడ్ చూసిరా, ఎల్ అనేది క్లచ్ సైడ్ పెట్టాలి, ఆర్ అనే ఉంటుంది, ఆర్ ఆర్ అనే ఉంటుంది దీనికి ఇతర సైడ్, ఇతర సైడ్కి వచ్చేసి ఆర్ అని ఉంది కదా, ఆర్ అనేది ఈ దానికి వచ్చేస్తుంది అనమాట. సరేనా, ఎట్లా కూర్చోబెట్టాలి ఏం కథ అనేది మీకు చూపిస్తాను నేను. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే చూడండి, ఒకసారి చూడండి బాగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఆర్ అనేది ఇక్కడ సైడ్ కింది సైడ్ ఇట్లా లేపి దీని కింద కూర్చోబెట్టాలన్నమాట. ఇక్కడ సైడ్ గాలలాగా ఉంది కదా, దాంట్లో కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టి ఇట్లా కరెక్ట్గా అనండి. కరెక్ట్గా అన్న తర్వాత ఇక్కడ సైడ్ వచ్చేసింది చూసిరా ఇక్కడ. సరేనా, ఈ ఇక్కడ ఎల్ అని ఉంది కదా, ఎల్ అనేది కింది సైడ్, ఇట్లా కింది సైడ్కి ఇట్లా పైన సైడ్కి వేసేస్తున్నాం ఇట్లా. సరేనా, ఇంకొకటి ఏంటంటే మీరు ఆ అక్షరాలు అనేవి మనకు కనిపిస్తట్టు వేసుకోండి, కనిపిస్ కాకుండా ఉంటారు. సరేనా, అక్షరాలు అనేవి మనకు కనిపించాలి ఫిట్ చేసేటప్పుడు. సరేనా, ఇది మనకు ఇదేమో కింది సైడ్ వస్తుంది, మనకు క్లచ్ సైడ్ పోతుంది, చూసిరా క్లచ్ సైడ్ పోతుంది, ఇది ఇక్కడ సైడ్ అనేసి ఇట్లానే ఇట్లానే అనమాతం ఇట్లా కూర్చోబెట్టండి, సింపుల్గా ఇట్లా కూర్చోబెట్టండి అనమాతం, ఫ్రీగా తిరుగుతుందా లేదా చూడండి. ఇప్పుడు ఎట్లా కూర్చోబెట్టాలనేది చూపిస్తా చూడండి, అనమాతం ఇట్లా ఇది వచ్చింది కదా ఫస్ట్ ఉంది, ఇప్పుడు నేనైతే ఆర్ దాన్ని కూర్చోబెడుతున్నాను అనమాట, ఆర్ అనే మార్కింగ్ వచ్చింది కదా, దాన్ని అయితే కూర్చోబెట్టిన దాన్ని గేర్ అయితే అనమాతం చేతితో ఇట్లా అంటే సింపుల్గా ఇట్లా కూర్చుంటుంది అనమాట, కూర్చుంది కదా. దీనికి అయితే స్టేట్ వచ్చేసింది, దీనికి ఈ గేర్ అయితే కూర్చుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడండి సింపుల్గా, ఇప్పుడు కింది సైడ్ అనమాట మనకు, కింది సైడ్ అయితే నేను కూర్చోబెడుతున్నాను. ఒకసారి అయితే క్లారిటీగా అయితే చూడండి, మీకు సింపుల్గా ఇట్లా పెట్టి అనమాతం చేతితో ఇట్లా పైకని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్లా కూర్చుంటుంది అనమాట సింపుల్గా. మనకు దీనికైతే స్టేట్ చేసేసిన, ఓకే మనకైతే స్టేట్ వచ్చేసింది. తర్వాత ఎల్ అని ఉంది కదా, దాన్ని అయితే కూర్చోబెడుతున్నమాట. దాని తర్వాత ఎల్ అని వచ్చింది, దాన్ని కరెక్ట్ కూర్చోబెట్టేసిన అనమాట. దాని తర్వాత మనకు ఈ రెండు స్టేట్ వచ్చేసినాయి మనకైతే చూడొచ్చు, కింది సైడ్ నుంచి పైన సైడ్ నుంచి స్టేట్ వచ్చేసినాయి. దీని లోపల ఒక బుష్ వస్తుంది అనమాట, చూసిరా ఇట్లా ఒక కరెక్ట్ స్టేట్ అనుకోవాలి. మన పైన సైడ్ చూస్తే కూడా లోపల హోల్ వచ్చింది కదా, హోల్కి అయితే స్టేట్ ఉండాలన్నమాట. సరేనా, ఇట్లా మనకు సమానం ఉండాలి. ఒకటికి రెండు సార్లు అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నా చూడండి, ఇది ఆరు, ఆర్ అనేది వచ్చింది రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, రైట్ సైడ్ అయితే కరెక్ట్ దాన్ని కూర్చోబెడుతున్నా రైట్ సైడ్. ఓకే, దీనికైతే స్టేట్ వచ్చింది, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ దాన్ని కరెక్ట్ ఇట్లా లేపి అనమాతం దాంట్లో స్టేట్ చేసి కూర్చోబెట్టాలి. ఓకేనా, అనమాతం ఇట్లా దరిపి దాంట్లో కరెక్ట్ కూర్చోబెట్టండి, అనమాతం కూర్చుంటుంది, గాలలు ఉంటాయి కదా, గాలలో అయితే కూర్చోబెట్టండి అనమాతం. ఆ గాలలకు స్టేట్ వచ్చిన తర్వాత అక్కడ బుష్ వస్తుంది, దీనికి స్టేట్ అనండి, స్టేట్ అని చూడండి. ఒకటికి రెండు సార్లు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట అర్థం కావాలని. సరేనా, ఇప్పుడు దీన్ని అయితే నేను స్టేట్ అంటున్నాను అనమాట, స్టేట్ అన్న తర్వాత ఆ బుష్ అయితే కరెక్ట్ కూర్చుంది కదా. ఒకసారి అయితే చూపిస్తారండి, ఇది పైన అయితే దొరుకుతూ ఉంది కదా, ఒకసారి చూపిస్తారండి. దీన్ని అయితే స్టేట్ అనుకోండి, స్టేట్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎట్లా కూర్చోబెట్టినాము అట్లే సేమ్, ఓకేనా అనమాతం ఇట్లా కొద్దిగా లేపి కూర్చోబెట్టండి, వాళ్ళ పక్కకు దొరికితే లేపి కూర్చోబెట్టండి. ఓకేనా, ఇప్పుడైతే స్టేట్ వచ్చేసినాయి. ఓకేనా, ఇప్పుడైతే స్టేట్ వచ్చినాయి చూడండి, ఇట్లా స్టేట్ రావాలన్నమాట, దీనికి స్టేట్ రావాలి. సరేనా, ఇప్పుడు మనకు దీని లోపల ఒక బుష్ వస్తుంది, ఆ బుష్కి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసి పెడతాము మనమైతే. సరే, ఇప్పుడైతే చూడండి ఇక్కడ సైడ్ అయితే నేను ఆయిల్ వేస్తున్నా చూడండి, ఆయిల్ వేసేసి మనం సింపుల్గా కూర్చోబెట్టుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే నేను ఆయిల్ వేస్తున్నా చూడండి, ఆయిల్ వేసి అనమాతం ఈ బుష్ని అనేది లోపల సైడ్ అయితే అనమాతం ప్రెస్ చేయండి. ఆ బుష్ ఎక్కడ సైడ్ వేసినా ఏమి కాదు, భయపడకండి, ఎక్కడ సైడ్ తిప్పేసినా ఏమి కాదు, ఉల్టా వేసినా కూడా ఏమి కాదు. సరేనా, ఇప్పుడైతే నేను అనమాతం ప్రెస్ చేసిన, అనమాతం కరెక్ట్ కూర్చుంది. ఇంకా కొద్దిగా పోవాలి, ఇదైతే మనకు ఈ బుష్ అయితే కరెక్ట్ కూర్చోలేదన్నమాట. ఇంకా కొద్దిగా ప్రెస్ చేసి ఆటోమేటిక్గా కూర్చుంటుంది అనమాట, ఈ బుష్ని గట్టిగా ఇంకా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేసి ఆటోమేటిక్గా లోపల సైడ్ అయితే కూర్చుంటుంది. సరేనా, ఇట్లా మనకు ఇంత ఫ్రీగా తిరగాలన్నమాట. తిరిగిన తర్వాత ఇప్పుడు పక్క దొరుకుతుంది కదా బుష్, ఇట్లా గట్టిగా వస్తుంది, గట్టిగా ఇట్లా వస్తుంది, ఇప్పుడు మనకు కరెక్ట్ కూర్చుంది అనమాట.
మనకు ఆ బుష్ సరిగా కూసోకపోతేనే టైట్ అయితే గేర్లు. ఒకసారి అయితే గమనించండి సరేనా, మనము ఇవన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత ఇవి వర్కింగ్ చేస్తున్నాయా చేసలేవా ఏంది ఏం కదా అనేది ఇట్లా తిప్పి చెక్ చేసుకోండి. ఇట్లా తిప్పి గేర్లు పడుతున్నాయా పడతలేవా అని చెప్పేసి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, గేర్లు పడుతున్నాయా పడతలేవా ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఇట్లా తిప్పుకుంటా గేర్లు పడుతున్నాయా పడతలేదా అని చెప్పేసి ఇంత ఫ్రీగా తిరగాలన్నమాట మనకు. ఇంత ఫ్రీగా తిరిగితే ఆటోమేటిక్గా మనకు గేర్లు అనేవి వర్కింగ్ చేస్తాయన్నమాట సరేనా. ఇంతే అనమాట, సింపుల్ అనమాట, ఇంతే ఉంటాయి అనమాట గేర్ లోపడైతే. మీకు ఒకటికి రెండు సార్లు అయితే అర్థమైందని అనుకుంటున్నా, ఒకవేళ అర్థమైంది అనుకోండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సరేనా. ఇప్పుడైతే కరెక్ట్గా అయితే కూసబెట్టిన గేర్ అయితే నేను చెక్ చేసుకుంటున్నా అనమాట. గేర్ అయితే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకునే మన బాధ్యత కాబట్టి ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటున్నా. సరే చూడవచ్చు మీరు కూడా. ఓకే మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము కిక్ రాడ్ అయితే పెడదాం, కిక్ రాడ్ అయితే కూసే పెడదాం. కిక్ రాడ్కి ఎట్లుంటుంది చూడండి. కిక్ రాడ్ అయితే ఏం ముగిసిపోదు మనకైతే. ఒకసారి అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ సైడ్ అయితే టైమింగ్ ఇస్తాడు మీకు, ఇక్కడ సైడ్ అయితే టైమింగ్ ఇస్తాడు. ఇక్కడ సైడ్ మార్కింగ్ ఇచ్చింది చూసిన చిన్న చుక్క లాంటిది కనిపిస్తుందా, ఆ చుక్క లాంటిది ఉంటుంది అనమాట. అక్కడ సైడ్ అయితే టైమింగ్ ఇస్తాడు అనమాట. ఇది ఎట్లా కూసబెట్టాలి ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను అనమాట. ఇవైతే మొత్తం మనకైతే స్ప్రింగులు కానీ అన్నీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి, పర్వాలేదు సరేనా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే కూసోబెట్టాలి. దీనికైతే వాచర్ గీచర్ అయితే ఏమీ లేదనమాట. అనుమాతం సింపుల్ సింపుల్గా ఇట్లా కూసోబెట్టండి. ఒకసారి చూడండి, అనుమాతం సింపుల్గా ఇట్లా కూసోబెట్టండి. ఈ కొండ వచ్చింది కదా, ఈ కొండ అనేది ఈ గాలి ఉంది కదా, ఈ గాలలో కూసోబెట్టాలి. ఈ కొండ అనేది గాలలో కూసోబెట్టండి అనుమాతం. ఈ గాలలో కూసోబెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అనుమాతం ఇట్లా పెట్టేసి ఇక్కడ సైడ్ కొండి లాంటిది వస్తుంది చూడండి. ఇక్కడ సైడ్ కూడా చిన్న కొండి లాంటిది వస్తుంది. ఇక్కడ సైడ్ ఈ కొండిని ఈ ఇక్కడ సైడ్ గాలి ఉంది కదా, ఈ గాలలో కూసోబెట్టండి. ఓకేనా, ఇక్కడ సైడ్ గాల ఉంది, ఇక్కడ సైడ్ గాలలో కూసోబెడుతున్నా. అబ్బా జారి ఇట్లా మనకు ఈ టైర్ మీద వేసుకుంటే ఒకటే జారి కింద పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సరేనా. మళ్ళీ చూపిస్తా చూడండి, ఇక్కడ సైడ్ ఈ కొండి ఈ గాలలో వచ్చింది చూడండి. ఇక్కడ ఈ కొండి ఈ గాలలో వచ్చింది. ఇక్కడ సైడ్ ఈ కొండి ఉంది కదా, ఇక్కడ సైడ్ ఈ కొండిని ఇక్కడ సైడ్ ఈ గాలలో పెట్టండి. ఈ గాలలో పెట్టి అనుమతం ప్రెస్ చేయండి ఇట్లా. ఓకేనా, అనుమతం ఇక్కడ ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ సైడ్ ఇది వచ్చింది సరేనా. ఇక్కడ ఓళ్ళు ఇక్కడ ఓళ్ళు రెండు ఓళ్ళల్లో ఇక్కడ ఇక్కడ కూసోబెట్టండి సరేనా. అర్థమైంది కదా, ఇంతే అనమాట. ఇక ఈ కిక్ రాడది గింతే అనమాట సరేనా. ఇప్పుడు మనము బిగిన్ ఎక్కించుకుందాం. మనకు బిగిన్ ఎక్కించుకుంటే సరిపోతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రెండు అయితే కంపల్సరిగా మిస్ చేయదు. ఏమైనా అయితే మనకు ఇదైతే కంపల్సరిగా అయితే మిస్ చేయదు అనమాట. ఏమైనా అయితే మనకు కిక్ రాడ్ టైమింగ్ అనేది పోతుంది అనమాట సరేనా. కరెక్ట్గా అయితే కూసోబెట్టండి అట్లనే సరేనా. ఇప్పుడైతే నేను చూడండి, ఇప్పుడైతే కనెక్టింగ్ రాడ్ అయితే కూసోబెడుతున్నా. ఇక్కడ సైడ్ బేరింగ్స్కి అయితే ఆయిల్ వేస్తున్నా. ఇది మనకు కింది సైడ్ పోవాలి, ఇదేమో క్లచ్ సైడ్, క్లచ్ సైడ్ కాబట్టి కిందికి పోవాలి. సారీ, క్లచ్ సైడ్ మనకు కిందికి వేయాలి. ఇది మనకు ఒకసారి చూడండి నేను ఎట్లేస్తున్నానే మీకు కూడా అర్థమైపోతుంది సరేనా. మొత్తం ఆయిల్ వేస్తున్నా నేను, రౌండ్గా అయితే ఆయిల్ వేస్తున్నా. చూడొచ్చు మొత్తం ఆయిల్ మంచిగా వేయాలన్నమాట. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకు ఫ్రీ అంటే చాలా ఫ్రీగా ఎక్కుతుంది అనమాట ఇంజన్ కూడా. చూడండి నేను ఎట్లేస్తున్నా చూడండి, కరెక్ట్గా క్లచ్ సైడ్ కిందికోవాలి. క్లచ్ సైడ్ ఉన్నది కదా కిందికోవాలి సరేనా. ఇప్పుడు నేను ఇట్లా వేస్తున్నాను అనమాట, ఇట్లా కరెక్ట్గా తిప్పి. ఇప్పుడు ఇది మనకు ఈ బిగిని కొద్దిగా టైట్గా ఎక్కుతుంది అనమాట, ఎందుకంటే మనము ప్లాస్టిక్ సుత్తతో అయితే దీన్ని కూసోబెట్టాల్సి వస్తుంది. ఎంబడి అయితే కూసోదు అనమాట. ప్లాస్టిక్ సుత్తతో అయితే కరెక్ట్ కూసోబెట్టండి ఇట్లా. అనుమాతం ప్లాస్టిక్ సుత్తనే వాడండి, మామూలు ఇంప సుత్తలు పెట్టి కొట్టకండి సరేనా. అనుమాతం ప్లాస్టిక్ సుత్తతో ఇట్లా కొడితే బేరింగ్ ఉంటుంది కదా లోపల, బేరింగ్ అయితే లోపలికి దిగాలన్నమాట. దిగుతుంది లోపలికి అయితే ఇట్లా కొట్టండి, రౌండ్గా కొట్టండి. రౌండ్గా కొడితే ఆటోమేటిక్గా దిగుతుంది, దాని మీద అయితే కొట్టండి సరేనా. రౌండ్ కొట్టండి, రౌండ్ కొడితే ఆటోమేటిక్గా లోపలికి అయితే దిగుతుంది. మనకు లోపలికి దిగిందా లేదా మనకు కూసుందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ చూడండి కరెక్ట్గా మీకు చూపిస్తా. ఈడ సమానం వచ్చేస్తుంది, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ఇది బయటకు వస్తలేదు, ఇక్కడ సమానం వచ్చి ఆనింది. ఇంత ఇట్లా ఇట్లా వచ్చి ఆనింది అనమాట, కరెక్ట్ కూసుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్ కూస్తే అంతకే వచ్చి ఆగుతుంది అనమాట సరేనా. ఇప్పుడైతే మనకి ఇంజన్ మొత్తం ఎక్కించేసినాము, ఇంజన్ వర్క్ మొత్తం ఎక్కించేసినాం అనమాట. ఇది త్రీ బాండ్ అనమాట. త్రీ బాండ్ గురించి చెప్తాను చెప్పినా కదా, దీనికైతే ప్యాకింగ్ రాదనమాట, ఇంజన్ ప్యాకింగ్ అయితే రాదనమాట దీనికి ఈ బండికి అయితే. అయితే ఈ త్రీ బాండ్ అనేది మనకు లీకేజీ ప్రాబ్లమ్స్ అయితే రానియకుండా ఉంటుంది అనమాట. దీనికి అనబాండ్ పెడితే ఏంటి అంటే ఒకసారి లీకేజీ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది పెట్టినామనుకోండి, ఈ త్రీ బాండ్ అనేది పెట్టినామనుకోండి, సేమ్ ప్యాకింగ్ ఎట్లుంటుందో అదే టైప్ అయితే మనకైతే ఉంటుంది అనమాట. మనం మళ్ళీ ఇంజన్ ఇప్పేంతవరకు అదే మనకు సౌకర్యం ఇచ్చేస్తారనమాట. అంటే మనకు బయటికి లీకేజ్ కాకుండా జాగ్రత్త ఉంటుంది అనమాట, మన ప్యాకింగ్ చేసినట్టే ఉంటుంది అనమాట, సేమ్ టు సేమ్ అనమాట. అందుకోసమనే నేను ఒకటి త్రీ బాండ్ ఒకటి అనబాండ్ తీసుకున్నాను. అనబాండ్ వచ్చేసి మనం ప్యాకింగ్లకు అయితే ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట, ప్యాకింగ్ల కోసం వస్తుంది అనమాట. ఈ త్రీ బాండ్ అనేది ఏమో ఇట్లా మధ్యలో ఏమైనా ప్యాకింగ్ లేని దాంట్లో మనం అతకబెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసమనే ఇది కూడా లీకేజ్ అయితే కాదనమాట. పల్సగా పెట్టండి, పెద్ద అవసరం లేదు. ఇది కూడా పల్సగా పెట్టండి, ఎక్కువ పెట్టకండి మరీ దుద్దితే. మనకి ఏంటంటే ఎక్కువ దుద్దినాం అనుకోండి అది మొత్తం అతకపోయి మనం ఇంజన్ ఆయిల్ వస్తాం కదా ఆయిల్లో మిక్సింగ్ అయ్యి మళ్ళీ ఆయిల్ పంప్ కాడ వచ్చి తడతాయి అనమాట. అందుకోసమనే తక్కువ పెట్టుకోవాలి. నేను ఎంత తక్కువ పెట్టినా నేను చూపిస్తాను. నేను మొత్తం పెట్టేసి నేను రౌండ్ ఇట్లా రౌండ్ అంటున్నా మొత్తానికి ఇట్లా తక్కువ 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 చేయండి.
ఎంత పలసగంటే అంత పలసగా పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టొద్దు సరేనా. ఇట్లా మొత్తం ఇప్పుడు మళ్ళీ దుద్దుకుంటూ వచ్చినా కదా దాన్ని ఎల్పుగా అంటున్నాను అనమాట. మొత్తానికి ఇట్లా రౌండ్గానండి. ఇట్లా రౌండ్గా అంటే ఏంటంటే మనకు సింపుల్గా అంటే సింపుల్గా కూసోబెట్టుకోనికి అవకాశం కూడా. ఈ ప్యాకింగ్ దుద్దిన కూడా అనబాండు దుద్దిన కూడా పలసగా దుద్దాలి సరేనా, మొత్తం పలసగా దుద్దాలి. ఈ త్రీ బాండ్ దుద్దిన కూడా పలసగా దుద్దాలన్నమాట, కాలు ఇంజన్ చెంబర్ వరకు అంటేటట్టే దుద్దాలన్నమాట. ఇట్లా దుద్దిన తర్వాత ఎల్పుగానండి, ఎల్పుగా అంటే మనకు పలసగా అయిపోతుంది అనమాట, మొత్తం పలసగా వేయండి. ఒత్తుగొత్తుగా అంటిన తాన మళ్ళీ ఇంజన్ లోపలికి వెళ్ళకుండా పలసగా ఇట్లా దుద్దండి. ఇంజన్ కూడా బయటికి వెళ్ళకుండా దుద్దండి, ఎందుకంటే మనం పలసగా దుద్దినాం అనుకోండి అసలు కనిపించదు అనమాట, మనం ఇంజన్ ఫిట్ చేసినట్టు అసలు కనిపించనే కనిపించదు అనమాట సరేనా. ఓకే, ఇక్కడ సైడ్ అయితే మొత్తం అయిపోయింది, మనకైతే మొత్తం ఫిట్ చేసేసినాము ఓకేనా. ఈ చెంబర్కి అయితే మనం ఆయిల్ వేద్దాం, ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఆయిల్ వేసి ఫిట్ చేద్దాం. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మొత్తం ఆయిల్ వేద్దాము ఇది సరేనా. ఇప్పుడైతే ఈ చెంబర్ అయితే ఎక్కిస్తున్నా, ఇది పెద్ద చెంబర్ అనమాట, పెద్ద చెంబర్కి దానికి దీనికి మొత్తం ఆయిల్ వేసేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ వేసేయండి, మొత్తం ఆయిల్ వేసేయండి, మొత్తం ఇంజన్ మొత్తానికి ఆయిల్ వేసేయండి. ఈ చెంబర్ కానీ దాని కానీ మొత్తం ఆయిల్ వేసేసి కరెక్ట్ కూసబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంత ఇంత ఫ్రీగా పెట్టాలన్నమాట ఆయిల్ అయితే. ఇంత ఫ్రీగా వేసేస్తే ఏంటంటే మనకు ఇంజన్ కూర్చుంటప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా కూర్చుంటుంది అనమాట, ఇబ్బంది పెట్టదు అనమాట సరేనా. ఇప్పుడు ఇక్కడ సైడ్ బేరింగ్లు వచ్చినాయి కదా, ఈ బేరింగ్లో కూడా ఆయిల్ వేసేస్తున్నాను అనమాట. కంపల్సరిగా బేరింగ్లో కూడా ఆయిల్ వేయండి, మర్చిపోవద్దు సరేనా. ఇక్కడ సైడ్ కూడా ఆయిల్ వేసేయండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకు బేరింగ్లు ఏడేడ కూస్తాయి, ఏడేడ బుషులు కూస్తాయి, ఏడేడ కిక్రాడు కూస్తుంది అని చెప్పేసి అక్కడ సైడ్ మొత్తం కొద్దిగా ఆయిల్ వేసేయండి. సింపుల్గా అంటే సింపుల్గా దిగుతాయి అనమాట లోపలి సైడ్ అయితే సరేనా. ఇప్పుడైతే నేను చూడండి కరెక్ట్ కూసబెట్టేస్తున్నా, అన్నీ ఒకసారి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, మళ్ళీ ఏమైనా మర్చిపోయినామా ఇంజన్ లోపల అని చెప్పేసి మనం ఇంజన్ ఫిట్ చేస్తుంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఇట్లా ఫిట్ చేసేసుకోవాలి సరేనా. జాగ్రత్తగా ఫిట్ చేయాలి సరేనా. ఇప్పుడు అన్మాతం ఇట్లా పెట్టండి, అన్మాతం పెట్టి ప్లాస్టిక్ సుత్త తీసుకోండి, ప్లాస్టిక్ సుత్తతో కొట్టాలి ఇట్లా. అన్మాతం ప్లాస్టిక్ సుత్తతో సింపుల్గా కొట్టాలన్నమాట, ఇట్లా జాగ్రత్తగా చేయాలన్నమాట పని మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి మనం ఏమైనా మిస్టేక్ వచ్చినాయా ఏంది ఏం కథ అని చెప్పేసి, ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి మన బాధ్యత సరేనా. ఓకే, ఇప్పుడు మెల్లగా దిగుతుంది అనమాట ఇక్కడ సైడ్, ఇట్లా మెల్లగా దింపండి. కరెక్ట్గా పెడితే ఆటోమేటిక్గా కూస్తుంది అనమాట ఇంజన్. స్ట్రేట్గానండి ఇంజన్కి డాల్ఫిన్స్ ఉంటాయి కదా, ఆ డాల్ఫిన్స్ కూడా చెక్ చేసుకోండి. డాల్ఫిన్స్ కంపల్సరీగా ఉంటాయి దానికి, ఆల్రెడీ అయితే మనం అయితే తీయలేదు కాబట్టి సరేనా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే మొత్తం కూర్చొని చూసినా, ఇంత సింపుల్గా కూసోబెట్టాలి. ఓకే, మనకైతే కరెక్ట్ కూర్చొని చూసినా మొత్తం స్ట్రేట్గా వచ్చేసింది, మనం ప్యాకింగ్ పెట్టినట్టే వచ్చింది చూసినా. మనకు బయటికి గలీజ్గా కనిపించకుండా అయితే ఉంది చూసిరా, ఇట్లా ఇంత ఇట్లా వేసుకోవాలన్నమాట మొత్తం అయితే వర్క్ అయితే. ఓకే, మనకైతే మొత్తం పర్ఫెక్ట్గా కూర్చుంది చూసినా. బిగిన్ కూడా మనకి ఇంత ఫ్రీగా తిరుగుతుంది అనమాట, ఇట్లా ఫ్రీగా తిరగాలన్నమాట సరేనా. ఇప్పుడు మనకి బోల్టాలు వచ్చినాయి కదా, ఈ బోల్టాలు అయితే అన్ని వేసేద్దాం. ఎక్కడ సైడ్ ఏమేమి బోల్టాలు వచ్చినాయి, సైజులు ఉంటాయి పొడుగు చిన్న సైజు ఉంటాయి అనమాట, ఆ సైజులు అయితే చూసుకొని వేసుకోండి. ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి, పొడుగు బోల్ట్ పొడుగు సైజు వేసేయండి. ఓతాన పొడుగు ఓతాన చిన్నది పెద్దది వస్తూ ఉంటాయి అనమాట, చూసుకోండి. లోపలికి వెళ్ళిపోయింది అంటేనేమో ఇప్పుడు ఇట్లా నేను వేసినా కదా సగం ఇట్లా వచ్చి ఆగుతుంది, ఇట్లా ఇట్లా వచ్చి ఆగిందంటే మనకు ఏమి కాదనమాట. లోపలికి మొత్తమే లోపలికి పడిపోయింది అంటే మాత్రం ఆడ పెద్ద బోల్ట్ వస్తుంది అనేది ఆడదాం అనమాట సరేనా. ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇవన్నీ మనం ఒకటికి రెండు సార్లు అయితే ఈ బోల్టాలు అన్నీ వేసుకోవాలన్నమాట. ఏడేడే బోల్ట్ వచ్చింది ఏడేడే బోల్ట్ వచ్చింది అనేది ఎక్కువ తక్కువ ఉంటాయి అనమాట, సైజులు అయితే ఎక్కువ తక్కువ ఉంటాయి సరేనా. మనం వేసుకుంటప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది బోల్ట్ ఇక్కడ కాదు ఇంకో తాను వస్తుంది అని చెప్పేసి మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది వేసుకుంటప్పుడే, బోల్టాలు వేసుకొని ఫిట్ చేసేసుకుంటప్పుడే సరేనా. మనం అయితే ఫిట్టింగ్ అయితే కొద్దిగా ఫాస్ట్ చేసేద్దాం మనమైతే సరేనా. ఇప్పుడైతే నేను అన్ని బోల్టాలు అయితే వేసేసిన సరేనా. ఇక్కడ సైడ్ కూడా బోల్టాలు ఏమైనా మిస్ అయినా ఇంకా తన్ని ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోండి సరేనా. ఇప్పుడైతే మనం ఇక్కడ సైడ్ అయితే ఫిట్ చేద్దాం చూడండి, ఇక్కడ సైడ్ అయితే నేను ఫిట్ చేసిన ఆపోజిట్ ఫిట్ చేయాలి, ఇది కూడా ఆపోజిట్ ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఫిట్ చేసినాక దానికి ఆపోజిట్ ఏది ఉంటే అది ఫిట్ చేసేసుకోవాలి. ఆపోజిట్ అంటే ఇక్కడ సైడ్ వస్తుంది, దీనికి ఆపోజిట్ అనమాట ఇది. ఇట్లా ఫిట్ చేసేసుకుంటే ఏంటంటే ఇంజన్ చెంబర్ బేరింగ్స్ ఉంటాయి కదా, ఆ బేరింగ్స్ అనేవి కరెక్ట్ కూస్తాయి అనమాట మనం ఫిట్ చేసేటప్పుడు, ఉల్టా పల్టా కాకుండా. మన వల్ల ఎక్కంది ఏమైనా ఉన్నా కూడా కరెక్ట్గా ఎక్కుతుంది అనమాట సరేనా. ఇప్పుడైతే మనం కొద్దిగా ఫాస్ట్గా అయితే ఇవి బోల్టాలు అయితే ఫిట్ చేసేద్దాం సరేనా. చాలా ఫాస్ట్గా అంటే ఫిట్ చేద్దాం, ఎందుకంటే మనకు టైం అంతా వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. ఈ బోల్టాలన్నీ ఒకటికి రెండు సార్లు అయితే జాగ్రత్తగా టైట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేయదు, మన చేతి మోపు ఎంత ఉంటుందో అంత టైట్ చేయండి. ఫుల్ టైట్ చేసి అయితే బోల్టాలు ఇరగొట్టే అయితే పరిచయం అయితే కావద్దు అనమాట. నార్మల్ మనకు ఫుల్ టైట్ అయిపోయింది అన్నంత వరకు అయితే టైట్ చేసి ఆపేసేయండి సరేనా. ఇప్పుడైతే మనం క్లచ్ ఎట్లా ఫిట్ చేయాలి ఏం కథ అనేది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాంతోపాటు క్లచ్ లోపల ఏమేమి వస్తాయి, మనకు కిక్ రాడ్కి టైమింగ్ ఎట్లా పెట్టుకోవాలి ఏం కథ అనేది మొత్తం క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ క్లచ్ లోపల ఏమేమి వస్తాయి అన్నీ చూపిస్తానమాట, మొత్తం ఇందులో క్లచ్ ఫిట్టింగే ఉంటుంది అనమాట సరేనా. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. కొత్త వారు మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలు అయితే షేర్ చేస్తలేరు, ప్లీజ్ షేర్ చేయండి. దాంతోపాటు కొత్త వారు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సరేనా, మనకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ మస్తు చూస్తా. సరేనా, కిక్రా టైమింగ్ అయితే చూస్తాం అనమాట. కిక్రా టైమింగ్ ఎట్లా పెట్టాలి ఇంకా అనేది, ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుందా, ఇక్కడ సైడ్ చిన్న చుక్కలాగా కనిపిస్తుందా చూడండి ఒకసారి, అయితే కరెక్ట్గా చూడండి ఈ చిన్న చుక్కలాగా కనిపిస్తుంది కదా, పక్కలా చూడండి కిందికి ఘాట్లాగా ఉండే, అంటే అవి మనకు గీతల్లాగా వచ్చినాయి కదా, దానికి రాడుకు దానికి గీతల్లాగా పొడుగుందనమాట. ఇది ఎట్లా పడితే అట్లా వేస్తే కూసోదు అనమాట, మనకు కరెక్ట్గా అది గాడలో పెడితేనే కూసుతుంది. దీనికి కూడా సేమ్ టు సేమ్ ఉంది చూసారా, దీనికి మార్కింగ్ ఉంది, ఇప్పుడు నేను పట్టుకున్న దానికి మార్కింగ్ ఉండి దానికి కూడా చుక్క లాంటిది ఉంది చూసారా, ఆ చుక్కకి ఈ చుక్కకు మ్యాచింగ్ చేయాలన్నమాట, ఆ చుక్కకి ఈ చుక్కకు మ్యాచింగ్ చేస్తేనే మనకు కరెక్ట్ కిక్రా టైమింగ్ ఉన్నట్టు అనమాట. సరేనా, నేను ఆల్రెడీ మనకు ఇంతమందికి గేర్లు కిక్రా స్ప్రింగ్ ఎట్లెక్కియాలి ఇంకా అనేది కరెక్ట్ చూసుకున్నాం కదా, అట్లే అనమాట సేమ్ కిక్రా టైమింగ్ పెట్టేసి అన్మాతం ప్రెస్ చేస్తున్నా చూడండి, ఇట్లా ఈ టైప్ అయితే పెట్టండి కరెక్ట్గా, ఇక్కడక్కడ తిప్పకండి, కిక్రాడ్ అయితే ఎక్కడ తిప్పకండి, అన్మాతం అయితే ఎట్లున్న దానికి అట్లా అయితే ఎక్కియండి అన్మాతం. సరేనా, ఇట్లుంది కదా, ఇట్లుంది కదా అన్మాతం, ఎంకిల్ సైడ్ అనండి, ఒకసారి చెప్తా ఇట్లా ఎంకికండి, ఇట్లా చేతితోటి ఇంట్లో ఎంకికంటున్నా కదా, ఇట్లా ఈ టైప్ అనండి, ఈ టైప్ అని కరెక్ట్గా కూర్చోబెట్టండి, సింపుల్గా కూర్చుంటుంది, పెద్దగా అయితే పని ఏమి ఉండదు అనమాట, మనకు కరెక్ట్ కూర్చుంది. ఓకేనా, మనకి ఇది మెయిన్ చాప్టర్ అయితే ఫ్రీగా తిరుగుతుంది చూడండి, కిర్కిర్ కిర్కిర్ అనకుండా ఫ్రీగా తిరుగుతుంది, ఇంత ఫ్రీగా తిరుగుతుంది అనమాట. అట్లా మనకు ఫ్రీగా తిరుగుతుంది అంటే మన సౌండ్ వస్తే మనము ఇది తీసి మళ్ళీ సెట్ చేసేసుకోవడం సరిపోతుంది, కానీ కరెక్ట్ మ్యాచింగ్ అనమాట. అంతే సరేనా, ఇది దానికి లాక్ వచ్చింది కదా, ఈ లాక్ అయితే నేను వేసేస్తున్నాను అనమాట. అంతే మనకి ఇది కిక్రా టైమింగ్ అనమాట, ఇది గింతే ఉంటుంది అనమాట సింపుల్గా. సరేనా, మనం ఆల్రెడీ లోపల సైడ్ స్ప్రింగు అవన్నీ గాలలలా కూసబెట్టినాం, దాంతోపాటు ఈడ ఒక్కతానే టైమింగ్ పెట్టుకున్నాను అనమాట. టైమింగ్ అంటే ఏమీ లేదు, అక్కడ రెండు చుక్కలు వస్తాయి, ఆ చుక్కకి ఈ చుక్కకి మ్యాచింగ్ చేయాలి. సరేనా, ఇట్లా మ్యాచింగ్ చేసి మనకు పర్ఫెక్ట్ పనిచేస్తుందా పనిచేస్తలేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సరేనా, ఇప్పుడు నేను మొత్తం ఇప్పుడు మన లాక్కి అన్నెక్కి ఇచ్చినా మనకి కిక్రాడ్ అనేది కొడితే రిటర్న్ రావాలన్నమాట, కిక్రాడ్ కొడితే రిటర్న్ వస్తుందా వస్తలేదా అని చెక్ చేసేసుకుందాం మనం. అయితే ఇప్పుడైతే నేను కిక్రాడ్ అయితే పెట్టి మీకు చూపిస్తాను ఒకసారి, అయితే చూడండి ఒకసారి అయితే మీకు కూడా అర్థమైపోతుంది. ఓకే, మనకు రిటర్న్ వస్తుంది చూసారా, ఏమైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ రాదనమాట మనకు. ఇప్పుడు రిటర్న్ అన్నీ వస్తున్నాయి, మనకు రిటర్న్ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడైతే రిటర్న్ అయితే మనకు మంచిగా వచ్చేస్తుంది, పర్వాలేదు మనకు రిటర్న్ వస్తుంది. ఇప్పుడు నేను మెయిన్ చాప్టర్ పట్టుకొని తిప్పితే మనకు తిరుగుతుంది కూడా. ఓకేనా, మనకైతే పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్కి మనం గేర్ రాదు ఉంది కదా, గేర్ అయితే ఎక్కించుకుందాం. అంటే మనకు గేర్ రాడ్ వస్తుంది, గేర్ రాడ్కు సంబంధించింది అనమాట. ఇప్పుడు ఇక్కడ రెండు హోల్స్ వచ్చినాయి చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ చాప్టర్కి రెండు హోల్స్ వచ్చినాయి చూడండి, ఇక్కడ సైడ్ హోలు, ఇక్కడ సైడ్ హోలు, ఇక్కడ ఈ రెండు పట్టీలు లాంటివి ఉన్నాయి కదా, దీంట్లో ఈ దీంట్లో కూర్చోబెట్టాలన్నమాట. అంటే కదా ఆ రెండు హోల్స్లలో దాన్ని మ్యాచింగ్ చేయాలన్నమాట, కరెక్ట్గా ఇట్లా పట్టుకొని అన్మాతం తిప్పితే మనకు ఆటోమేటిక్ ఇట్లా కరెక్ట్ కూస్తుంది అనమాట. కరెక్ట్ ఆ దాంట్లో కరెక్ట్ కూస్తుందా కూసలే చూసుకోండి ఒకటికి రెండు సార్లు, అయితే మనకైతే పర్ఫెక్ట్గా కూస్తుంది. ఒకసారి అయితే చూడొచ్చు మనకు పర్ఫెక్ట్గా కూసినాకనే ఈ హోల్స్లో ఈ 10 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, ఈ 10 నెంబర్ బోల్ట్ అయితే వేయాలన్నమాట. ఏం లేదు, అక్కడ హోల్స్ వచ్చినాయి కదా, ఆ హోల్స్కి కింద చిన్న గాడలాగా వచ్చినాయి, చిన్న చిన్నవి, దాంట్లో కూసబెట్టి మా కరెక్ట్ హోల్స్లాగా కూసబెట్టండి, హోల్స్లో కూసబెట్టి ఇట్లా టైట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సింపుల్ అనమాట, ఇది కూడా మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఈ 10 నెంబర్ బోల్ట్ ఉంది కదా, ఈ 10 నెంబర్ బోల్ట్ అయితే 10 నెంబర్ టీ పాన్ తోటి అయితే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మనం ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత ఇంకొకటి మనము గేర్ చాప్ట్ ఉంటుంది కదా, మెయిన్ చాప్ట్ గేర్ది, గేర్ మెయిన్ చాప్ట్ అంటారు, గేర్ మెయిన్ చాప్ట్ అయితే ఇదాము. సరేనా, ఇప్పుడు అంటే మనకు గేర్లు చేంజ్ చేసేది అనమాట. సరేనా, ఇప్పుడైతే మనకు గేర్ పడుతున్నాయా పడతలేదా అని చెక్ చేసేసుకుంటున్నా అనమాట. మనకి ఇట్లా మనము బోల్ట్ మొత్తం ఫిట్ చేసేసుకున్న తర్వాత మనకు గేర్లు పడుతున్నాయా పడతలేవా అని కూడా చెక్ చేసేసుకోవాలి, ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకైతే ఇవైతే పర్ఫెక్ట్ పడుతున్నాయి గేర్లు, అయితే ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసేసుకుంటున్నాం కాబట్టి మనకు పర్ఫెక్ట్ పడుతున్నాయి. ఓకేనా, చూసారా ఇప్పుడు నేను కిందికి అంటున్నా చూడండి ఒకసారి చూడండి, ఇట్లా మనము ఇట్లా అంటే మనకు ఆటోమేటిక్ గేర్లు పడుతున్నాయి అనమాట, చూడొచ్చు. రన్నింగ్లో అయితే ఇంకా స్పీడ్గా పడతాయి అనమాట, ఎందుకంటే మనకు స్పీడ్ తిరుగుతుంది కాబట్టి చాలా అంటే చాలా స్మూత్గా పడతాయి అనమాట. సరేనా, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే బోల్ట్ అయితే చెక్ చేసేసుకుంటున్నాను, నేనైతే బోల్ట్ అయితే పర్ఫెక్ట్గా ఫుల్ టైట్ చేసేసుకుంటున్నాం అనమాట, ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలి కాబట్టి. సరే, మాకైతే ఇప్పుడైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది చూడండి, మనకు గేర్లు అయితే అన్నీ పడుతున్నాయి, ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకుంటున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా పడుతున్నాయి. ఓకేనా, ఒక గేర్ చాప్ట్ అయితే ఎక్కించుకోవాలన్నమాట, దీనికి గేర్ చాప్ట్ వస్తుంది, గేర్ చాప్ట్ అయితే ఎక్కించుకోవాలి. ఇది మనకు ఈ గేర్ చాప్ట్, దీనికి ఒక వాచర్ ఉంటుంది, కంపల్సరీ వాచర్ అయితే వేయాలి, మర్చిపోవద్దు అనమాట, సింపుల్గా అనమాట. ఇప్పుడు ఇదైతే ఎక్కించుకోవచ్చు. సరేనా, ఈ గాలా ఉంది కదా, ఈ గాలా దీంట్లో కూసబెట్టాలి, ఈ గాలా ఉంది కదా దీంట్లో కూసబెట్టాలి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సరేనా, ఇప్పుడు చూడండి నేను ఎంత సింపుల్గా కూసబెడతాను అంటే అంత సింపుల్గా కూసబెడతా. వాచర్ ఉంది కదా, వాచర్ అయితే ఇక్కడ సైడ్ వస్తుంది, మర్చిపోవద్దు. సరేనా, కొద్దిగా ఆయిల్ ఇద్దాం దీనికి కూడా, మనం ఆయిల్ వేసిందంటే కొద్దిగా స్మూత్ అయిపోతుంది అనమాట లోపల సైడ్కి అయితే, అదే అందుకొని సమయం ఆయిల్ వేస్తున్నా. సరేనా, ఇప్పుడు ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇక్కడ సైడ్ రాడ్ పెట్టారు కదా, ఇంతే సింపుల్గా చూడండి ఒకసారి, మీరు కరెక్ట్గా చూడండి మీకే అర్థమైపోతుంది.
ఇప్పుడు అన్మాతని ఇట్లా ప్రెస్ చేస్తున్నా చూడండి, అన్మాతం కిందికి పోయింది. అన్మాతం పెట్టేసి ఇక్కడ హోల్స్కు స్ట్రేట్ చేయండి, ఇక్కడ దానికి సమానం చేస్తే సరిపోయి. అంతేగా మనకు సింపుల్ అనమాట, ఇది కూడా సింపుల్గా ఉంటుంది. ఇంతే పూసబెట్టుకునే విధానం అయితే సరేనా, ఇంకేం ఫిట్ చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు మనము ఇది ఏంటంటే మనకి ఇది చూడండి, ఆయిల్ పంప్ అనమాట. మొత్తం ఆయిల్ పంప్కి అయితే ఇక్కడైతే మనం ప్యాకింగ్ అయితే ఒరిజినల్ ఉంది. ఇది అయితే నేను ఏం తీయలేదు, ఎట్లున్న ప్యాకింగ్ అట్లే ఉంది కాబట్టి, అదేం ఖరాబ్ కాలేదు కాబట్టి ఎట్లున్న ప్యాకింగ్ అయితే అట్లే చేసేస్తున్నాను అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఆయిల్ పంప్ అయితే కరెక్ట్ కూసబెడుతున్నా. కరెక్ట్ పొజిషన్కి అయితే పెట్టుకోండి, అది ఎట్లుంది ఏం కథ అనేది చూసుకొని, ఒకటికి రెండు సార్లు చూసుకొని మనం కరెక్ట్ పొజిషన్కి అయితే పెట్టుకోండి. మనము కరెక్ట్ పొజిషన్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఇట్లా ఈ టైప్ వస్తుంది అనమాట. కరెక్ట్గా చూడండి ఒకసారి, మనకి ఏ టైప్ అయితే కరెక్ట్ వస్తుందో చూడండి ఒకసారి, మీకు కూడా అర్థమైపోతుంది. ఇట్లా ఈ టైప్ పెట్టండి, ఈ టైప్ పెడితే స్ట్రేట్ వచ్చింది కదా, దానికి స్ట్రేట్ చేసేసుకోండి, మీకు చూసి అర్థమైపోతుంది. సరేనా, ఇప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి మనం ఎట్లా పెడుతున్నాం ఏం కథ అనేది చూసుకొని, ఇక్కడ సైడ్ బోల్ట్, ఇక్కడ సైడ్ బోల్ట్, మొత్తం మూడు బోల్టాలు వచ్చినాయి కదా, మూడు 8 నెంబర్ బోల్టాలు అనమాట. ఈ 8 నెంబర్ టీపాన తోటి ఇవి టైట్ చేసేసుకోవాలన్నమాట. ఆయిల్ పంప్ అనమాట అంటే మనకు హెడ్ లోపలికి ఆయిల్ సప్లై చేస్తుంది. అంటే మనకు హెడ్కు అండ్ టైమింగ్ చైన్కు దాంతోపాటు మనకు ర్యాకెరామ్స్ ఉంటాయి కదా, ర్యాకెరామ్స్ సప్లై చేస్తాయి. దాంతోపాటు ఏం చేస్తాయి అంటే మనకు హెడ్ బిగినికితో సహా సప్లై చేస్తాయి అనమాట. ఆయిల్ మొత్తం సర్క్యులేషన్ అంటే ఇంజిన్ మొత్తం సర్క్యులేషన్ చేస్తుంది అనమాట ఈ ఆయిల్ పంప్ అనేది మొత్తం. ఇది ఒకవేళ ఖరాబ్ అయిందనుకోండి, ఆయిల్ అనేది సప్లై కాదనమాట, హెడ్ లోపలికి ఆయిల్ సప్లై కాకపోతే ర్యాకెరామ్స్ పోతాయి, క్యామ్చాఫ్ట్ పోతాయి, దాంతోపాటు పిస్టింగు టైమింగ్ చైన్ అవన్నీ కొట్టేస్తుంది అనమాట. దాంతోపాటు అట్లనే నడిపినాం అనుకోండి బండి అయితే ఇంజిన్ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అందుకనే ఇది ఆయిల్ పంప్ అనమాట. ఆయిల్ మొత్తం ఇంజిన్కి మొత్తం సప్లై చేసి ఆయిల్ పంప్ అంటారు. సరేనా, ఇప్పుడు మొత్తం ఫుల్ టైట్ చేసుకోవాలి ఈ మూడు బోల్టాలు అయితే. సరేనా, ఆయిల్ పంప్ అయితే పర్వాలేదు, చాలా అంటే చాలా బాగుంది బండికి అయితే. అందుకోసమనే మనకు ఆయిల్ పంప్ ఏమైనా అయితే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, బండి డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది, మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సరేనా, ఇది ఫుల్ టైట్ చేసుకున్న మూడు బోల్టాలు పెట్టయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ సైడ్ చూడండి, ఈ చిన్న పట్టి లాంటిది వచ్చింది కదా చూడండి, రౌండ్ది అంటే మనం ఇది బిగినింగ్కి వస్తుంది అనమాట. సరే, ఇది ఎట్లా వేసుకోవాలంటే ఇది అన్మాతం ఇట్లా పెట్టేసేయండి ఒకసారి చూడండి. ఇట్లా ఇక్కడ చాపి పెట్టండి ఫస్ట్, చాపి ఇక్కడ ఉంది కదా, చాపి అయితే పెట్టండి. చాపి కంపల్సరీగా పెట్టాలన్నమాట, ఇది ఈ క్లచ్ చాపి అంటారు, క్లచ్ చాపి అయితే నేను కంపల్సరీగా పెట్టేస్తున్నా చూడండి. ఇట్లా క్లచ్ చాపి అయితే పెట్టేసేయండి, కరెక్ట్గా పెట్టండి. చాపి కూడా సింపుల్గా ఎక్కుతుంది, చాపి కూడా చేతితో పెట్టేస్తున్నా చూసా, ఇట్లా సింపుల్గా ఎక్కుతుంది అనమాట. మనకు చాపి ఎక్కిన తర్వాత మనకు లైట్గా కొట్టండి లోపల సైడ్కి, మనకు కొద్దిగా పోవాలి కాబట్టి మెంత మెల్లగా కొడుతున్నా అట్లా కొట్టండి. కొట్టిన తర్వాత ఈ గాలకి మ్యాచింగ్ చేయండి, అంటే మనకు చాపికి దానికి ఒక చిన్న గాల లాంటిది ఉంటుంది, దానికైతే మ్యాచింగ్ అయితే చేయండి. అన్మాతం గాలలో కరెక్ట్ కూసబెట్టి దాన్ని అయితే స్ట్రేట్గా చేయండి. సరేనా, కొద్దిగా టైట్గా ఎక్కుతుంది కదా, మళ్ళీ ఒకసారి తీసి పెట్టండి, దానికి స్ట్రేట్ చేయండి. దానికి స్ట్రేట్ చేస్తే అన్మాతం లోపలికి వెళ్ళిపోతుంది. సరేనా, మనకు ఆడ కింద చాపికి మ్యాచింగ్ కావాలన్నమాట, కింద చాపి ఉంది కదా దానికి, ఇప్పుడు నేను పెట్టే దానికి మ్యాచింగ్ కావాలన్నమాట. కరెక్ట్ పెట్టండి స్ట్రేట్గా, ఓకే ఒకసారి చూడండి, ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇట్లా పెట్టి అన్మాతం ఇట్లా చేతితో ప్రెస్ చేయండి రౌండ్గా తిప్పుట, ఒకసారి రాడును పట్టుకొని తిప్పండి, సింపుల్గా ఇట్లా పోతుంది అనమాట లోపలికి. ఓకేనా, ఇప్పుడు కూర్చొని చూసినా ఇట్లా ఈ టైప్ కూస్తుంది అనమాట. ఈ పైన సైడ్ వచ్చేస్తే మనకి ఫైమర్ గేర్ వస్తుంది అనమాట, ఫైమర్ గేర్ ఉంటుంది కదా, ఫైమర్ గేర్ అయితే కూర్చుంటుంది. ఇప్పుడు ఇది నేను తీసుకున్నానండి ఫైమర్ గేర్ అనమాట, ఇది మనం ఫైమర్ గేర్ కూడా కొత్త తెచ్చేసుకున్నాం, ఫైమర్ గేర్ కూడా కొత్త చేసేద్దాం అనమాట. ఈ ఫైమర్ గేర్ ఎందుకు వేయాలంటే బండి అనేది ఇంజిన్ మొత్తం స్మూత్ అయిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఇంజిన్ చేసినప్పుడు కంపల్సరీగా అయితే ఫైమర్ గేర్ కూడా చేంజ్ చేయడానికి చూడండి. మనం బండి మూవ్ చేసి క్లచ్ ఇడుస్తుంటే సౌండ్ వస్తుంది చూసిరా, ఆ సౌండ్ రాదనమాట, స్మూత్ అయిపోతుంది అనమాట, బండి మొత్తం స్మూత్ అయిపోతుంది. మనం ఈ ఫైమర్ గేర్ అనేది దానికే పనిచేస్తాను అనమాట. సరేనా, ఇది చూడండి ఇక్కడ సైడ్ అయితే మార్కింగ్ ఏం లేదు, ఇక్కడ సైడ్ అయితే కింద కలర్ లాంటివి పెట్టిండు. మనకు కంపింది కాబట్టి మనకు ఇది బయట సైడ్ వేసుకోవడానికి ఇస్తాడు అనమాట, అందుకోసం అని నేను బయట సైడ్ వేసేస్తున్నా. సరేనా, ఇది కూడా సింపుల్గా వస్తుంది, కరెక్ట్గా దానికి దీనికి మ్యాచింగ్ చేయండి. ఇది కూడా సేమ్ ఇంతకుముందుకి ఎట్లా మ్యాచింగ్ చేసినాం అట్లే సేమ్ టు సేమ్ ఈ గాలకు ఇక్కడ కనబడుతుంది, ఈ గాలకు మ్యాచింగ్ చేయండి. సరేనా, దానికి దీనికి మ్యాచింగ్ చేస్తున్నా చూడండి. అన్మాతం ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది, కొద్దిగా టైట్ ఉంటుంది కొత్తది కాబట్టి ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ కూస్తుంది అనమాట. మొత్తం లోపల కూసోవాలి, ఓకే మనకైతే మొత్తం లోపల కూసుంది చూసిరా, ఇట్లా మనకు పర్ఫెక్ట్ కూసుంది అనమాట. ఇట్లా కూసబెట్టుకోవాలి. సరేనా, మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూసిరా, ఓకే. ఇప్పుడైతే మనకి ఇక్కడ సైడ్ అయితే ఒక బుష్ వచ్చింది చూసిరా, ఇక్కడ ఒక బుష్ వేయండి, ఓకేనా, ఇక్కడ ఒక బుష్ వస్తుంది, బుష్ ఒకటి వేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ క్లచ్ బెల్ వస్తుంది కదా, క్లచ్ బెల్ అయితే వేసేద్దాం చూడండి. క్లచ్ బెల్ అయితే నేను రిపేర్ కార్డ్ అయితే చేపించుకొచ్చినా కదా, మొత్తం అయితే నాకు రిపేర్ అయిపోయింది ఇది. సరేనా, మొత్తం బట్టతో నీట్గా తుడుచుకొని వేసుకుందాం ఇదైతే.
ఓకేనా? ఇప్పుడైతే నేను చూడండి ఒకసారి ప్లే గ్లీ అయితే ఏమీ లేదనమాట, మీకు ఇంత ముందుకు ప్లే ఉండగానే ఇప్పుడైతే ఏం ప్లే అయ్యలేదు, పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. సరేనా, ఇప్పుడైతే ఇక్కడైతే క్లచ్ బిల్ అయితే వేసేసిన, దీని కింద ఒక వాచర్ వస్తుంది. మనం వాచర్ అయితే మర్చిపోవద్దు, కంపల్సరీగా అయితే వాచర్ అయితే వేసుకోవాలి. వాచర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అబ్బులు అయితే తీసుకుందాం, క్లచ్ అబ్బులు అయితే చూపిస్తాం మీకు. క్లచ్ అబ్బులు అనమాట ఇవి, ఇది మనకి ఇది ఇంకొకటి వస్తుంది అనమాట. ఇదైతే తీసుకొని మనం ఈ రెండు ఇట్లల్లో మన క్లచ్ ప్లేట్లు అనేవి సెట్ చేయాలి. ఫస్ట్ క్లచ్ ప్లేట్ వేయాలి. ఈ క్లచ్ ప్లేట్ అయితే వేసుకుని చూడండి, ఫస్ట్ క్లచ్ ప్లేట్ అయితే వేయాలి. ఆ తర్వాత ఒకటి స్టీల్ ప్లేట్ వేయాలి. మనం స్టీల్ ప్లేట్ కూడా కొత్త తెచ్చుకున్నాం అండ్ క్లచ్ ప్లేట్లు కూడా కొత్త తెచ్చుకున్నాం, క్లచ్ అబ్బులు కూడా కొత్త చేసుకున్నాము. సరేనా, మనం ఎట్లనైనా వేసుకోండి. మనకు ఒకసారి అయితే చూసుకోండి, ఒకసారి అయితే మనకు ఇట్లా ఒకటి క్లచ్ ప్లేట్, ఒకటి స్టీల్ ప్లేట్. స్టీల్ ప్లేట్ అనేది ఒక సైడ్ రఫ్ ఉంటుంది, ఒక సైడ్ స్మూత్ ఉంటుంది. రఫ్ సైడ్ అనేది పైన సైడ్ వేసుకోండి, స్మూత్ అనేది కింది సైడ్ వేసుకోండి. సరేనా, ఏమీ కాదు, ఎట్లా వేసుకున్నా కూడా ఏం కాదు, మీరు భయపడకండి, నేను ఇట్లా చెప్తున్నా అని చెప్పేసి నేను వేసుకునే పద్ధతి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. సరేనా, ఒకటి క్లచ్ ప్లేట్, ఒకటి స్టీల్ ప్లేట్, అట్లనే మొత్తం అయిపోయేంత వరకు వేయండి. ఒకటి క్లచ్ ప్లేట్, ఒక స్టీల్ ప్లేట్, లాస్ట్ కోసం ఒక క్లచ్ ప్లేట్ అయితే మిలుగుతుంది అనమాట. సరేనా, ఇది మనము మొత్తము నాలుగు క్లచ్ ప్లేట్లు, మూడు స్టీల్ ప్లేట్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సరేనా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇది క్లచ్ ప్లేట్ వచ్చింది కదా, దీని తర్వాత ఇంకోటి ప్లేషల్ ప్లేట్ వచ్చేస్తుంది. ఇది ఈ ప్లేషల్ ప్లేట్ కూసోబెట్టేసేసుకుంటే సరిపోతుంది మనకైతే. ఈ ప్లేషల్ ప్లేట్ అయితే నేను కరెక్ట్ కూసోబెడుతున్నా చూడండి, కోవాలి. దీని అయితే మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. అన్మాతం సింపుల్గా ఇట్లా అన్ని సెట్ చేసేసుకోండి దగ్గరికి, ఇట్లా సెట్ చేసుకొని అన్మాతం ఇట్లా పైన సైడ్ ఇట్లా పట్టుకోండి, పట్టుకొని అన్మాతం ఇట్లా తిప్పండి లోపల పెట్టి. ఇట్లా అన్మాతం నేను ఇట్లా తిప్పిన చూసిండా, ఇట్లా తిప్పండి, ఆటోమేటిక్గా అన్ని క్లచ్ ప్లేట్లు అనేవి సమానం కూర్చుంటాయి అనమాట. ఈ గాలాలలో సమానం కూసోబెట్టాలి అన్ని క్లచ్ ప్లేట్లు అనేది. మనం ఇట్లా తిప్పుతుంటే ఆటోమేటిక్ కూర్చుంటాయి అనమాట. సరేనా, దీని కింద ఒక వాచర్ వస్తుంది, వాచర్ అయితే మిస్ చేయదు. వాచర్తో పాటు దానికి ఒక నట్టు వస్తుంది, వాచర్ నట్టు. సరేనా, ఇప్పుడైతే నేను ఈ నట్టు వాచర్ అయితే మనం వేసేసుకున్నాం కదా, ఇవి ఫుల్ టైట్ చేసుకోవాలి. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసుకుంటా. ఇది 19 నెంబర్ నట్టు అనమాట, మనం 19 నెంబర్ బిట్ పెట్టి టైట్ చేసుకోవాలి. సరేనా, ఇప్పుడు ఇవి ఇక్కడ సైడ్ మనకు సపోర్ట్ వచ్చింది, దీనికైతే సపోర్ట్ వేసుకొని టైట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ సైడ్ సపోర్ట్, ఇది వేస్తున్నాను అనమాట. ఇది వేసి 19 నెంబర్ బిట్ పెట్టి టైట్ చేస్తున్నాను అనమాట. మనం అయితే ఫుల్ టైట్ చేసుకుందాం ఇదైతే. సరేనా, ఇది ఇట్లా నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నాను చూడండి, 19 నెంబర్ బిట్టు. మీరు కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సరేనా, 19 నెంబర్ బిట్టుతోటి నేను ఫుల్ టైట్ చేస్తున్నాను చూడండి. ఇట్లా మీకు చేతి మోపున ఎంత టైట్ అవుతుందో అంత టైట్ చేయండి, గట్టిగా పట్టుకొని ఫుల్ టైట్ చేయండి. ఇట్లా ఇట్లా ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలి కాబట్టి ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మళ్ళీ లూజ్ ఉండొద్దు అనమాట నట్టు అనేది. మనకు రన్నింగ్లో మన నట్టు లూజ్ ఉందని కూడా గడగడగడగడ అనే సౌండ్ వస్తూ ఉంటుంది, అందుకోసమనే. సరేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ రెండు నాలుగు స్ప్రింగ్లు వచ్చినాయి కదా, ఈ నాలుగు స్ప్రింగ్లు అయితే వేసేసుకోండి. మన క్లచ్ ప్లేట్లు టైట్ చేసుకున్న తర్వాత ఇది ఇంత ప్లే ఉండాలి చూడు, ఇంత ప్లే అయితే కంపల్సరీగా ఉండాలి, టైట్ ఉండొద్దు అవి. ఇప్పుడు నేను ఓప్స్ చూపించిన కదా, అవి అంతలే ప్లే ఉండాలన్నమాట. ఆ ప్లే ఉంటేనే మనకు క్లచ్ మూమెంట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సరేనా, ఇక్కడ సైడ్ మనకు క్లచ్కి ఇక్కడ మనకు ఈ బేరింగ్ వచ్చింది కదా, ఈ బేరింగ్ కూడా మనం కొత్త తీసేసుకున్నాం. మొత్తం 5 బేరింగ్లు అంటే క్లచ్ లోపల వచ్చేదాంతో 5 బేరింగ్లు అయితే. సరేనా, ఇది పక్కకేసి దీనికి 10 బోల్టాలు వచ్చినాయి కదా, ఇక్కడ సైడ్ 10 బోల్టాలు, 4 బోల్టాలు వచ్చినాయి అనమాట. 4 బోల్టాలు అయితే నేను అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అయితే పెట్టేస్తా. బోల్టాలు అయితే ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేసేసుకోవాలి. ఇవి అయితే బోల్టాలు అయితే ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ సైడ్ పెట్టేసి మొత్తం బోల్టాలు పెట్టినాక టైట్ చేసేసుకుందాం ఒకసారి అయితే. సరేనా, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే 10 టీపాన తీసుకొని టైట్ చేసుకోవాలి. 10 టీపాన ఉంటుంది కదా, 10 టీపానతోటి ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేసుకోవాలన్నమాట. ఇవి మనకు ఇంకోటి ఏంటంటే మనకు కరెక్ట్ కూసుట్టాయా కూసుకోలే స్ప్రింగ్లు అనేది కూడా చూసుకోండి, పక్కకు తరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటాయి అన్నమాట. అందుకోసమనే కరెక్ట్ మ్యాచింగ్ చేయండి. సరేనా, ఇప్పుడైతే నేను 10 టీపాన తీసుకొని టైట్ చేస్తున్నా చూడండి. సరే, ఇప్పుడు ఇక్కడ సైడ్ చూడండి, 10 టీపాన పెట్టి టైట్ చేస్తున్నాం కదా, ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేసుకోవాలి. సరేనా, ఆ తర్వాత మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేసుకొని అట్లనే మొత్తం టైట్ చేసుకోవాలి. ఇక్కడ అక్కడ ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేసుకోవాలి అనమాట. అట్లా టైట్ చేస్తే ఏంటంటే మనకు స్ప్రింగ్లు అనేవి పర్ఫెక్ట్ కూర్చుంటాయి అనమాట. మనం క్లచ్ పట్టుకున్నప్పుడు క్లచ్ మూమెంట్ కూడా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. సరేనా, ఇట్లా టైట్ చేసుకోవాలి. సరేనా, ఇక్కడ సైడ్ సగం టైట్ చేసినాం కదా, అక్కడ సైడ్ కూడా సగం టైట్ చేసినాము. ఇట్లా టైట్ చేసేసుకోవాలి. టైట్ చేసుకున్నాం కదా, మొత్తం ఫుల్ టైట్ చేసుకోకుండా మనం మధ్యలో మళ్ళీ ఇక్కడ ఆపోజిట్ మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఆపోజిట్ టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆపోజిట్ కూడా టైట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా సపోర్ట్ ఇచ్చుకుంటూ టైట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇట్లనే ఫుల్ టైట్ చేసుకోండి. అన్ని బోల్టాలు అయితే నేను ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని ఫుల్ టైట్ చేసుకుంటా. సరేనా, అన్ని బోల్టాలు అయితే చెక్ చేసుకోవాలి, ఫుల్ టైట్ చేసుకోవాలి. సరేనా, ఇప్పుడు మర్చిపోవద్దు ఇవి. సరేనా, ఇప్పుడు మనం మొత్తం ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత దాంట్లో బేరింగ్ వచ్చింది కదా, బేరింగ్ అయితే కంపల్సరీగా వేయాలి. కొత్త బేరింగ్ అయితే అన్నీ మనము కంపల్సరీగా అయితే ఇంజన్లో ప్రతి బేరింగ్ అయితే చేంజ్ చేసుకుంటే మనమే మనకే జాగ్రత్త అనమాట. అందుకోసం మనకి మీకు చెప్పేది. సరేనా, ఇప్పుడైతే ఫుల్ టైట్ చేస్తున్నాం చూడండి, ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసుకోండి అన్ని బోల్టాలు అయితే. మీకు మూడో పార్ట్ వీడియో అయితే అతి త్వరలో అయితే అప్లోడ్ చేస్తా, అందులో మొత్తం జర వీడియో లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది, జర అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వీడియో లెంత్ అయితే కొద్దిగా పెద్దగా వస్తుంది, మొత్తం అప్లోడ్ చేస్తాం మీకు. బండి స్టార్ట్ అయ్యి మనం ట్రాల్ కొట్టేంత వరకు ఉంటుంది,
కంపల్సరీగా. సరేనా, ఇప్పుడైతే బేరింగ్ అయితే వేస్తున్నా చూడండి. ఈ బేరింగ్ అయితే వేయండి, ఇక్కడ సైడ్ అయితే కొత్త బేరింగ్ తెచ్చినాం కాబట్టి అనుమతం చేతితో ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. సరేనా, ఇప్పుడైతే మనకి ఇక్కడ సైడు ఇక్కడ ఆయిల్ పంపుకు జాలి అనమాట, ఆయిల్ పంపుకు జాలి అయితే వేసేసినాము. ఇక్కడ సైడ్ ఒక చిన్న ఓరింగ్ వస్తుంది, ఈ ఓరింగ్ అయితే వేసేస్తున్నాయి. ఇక్కడ సైడ్ అయితే అంటే మనకు ఆయిల్ పంపుకు ఆయిల్ సప్లై చేసేది అనమాట, ఇక్కడ చిన్న ఓరింగ్ వస్తుంది. ఆ కింద జాలి వేసినాం కదా, ఆయిల్ పంపు లోపలికి మనకి కచ్చిర కిచ్చిర పోకుండా ఉండడానికి అనమాట. సరేనా, ఇది మొత్తం సెట్ అయిపోయింది. ఇక చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చింది కదా, దీనికైతే ప్యాకింగ్ అయితే ఉంది కదా చూడండి, మొత్తం ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఒరిజినల్ ప్యాకింగ్ అనమాట, ఒరిజినల్ ప్యాకింగ్ అయితేనే అట్లా వచ్చేస్తుంది మనకు పోదనమాట అట్లనే. సరే, ఇక్కడ సైడ్ చూడండి, దీనికి ఒక వాచర్ వచ్చింది, వాచర్ అయితే వేయాలి. వాచర్ వేసి దీనికి ఒక నట్ వస్తుంది, 19 నెంబర్ నట్ ఇది కూడా. ఈ నట్ వేసేసి దీన్ని టైట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. దీన్ని టైట్ చేసుకోవాలంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనము జాగ్రత్త ఎట్లా అంటే, మనము ఈ నట్టు టైట్ చేసే ముందర స్లిప్ అయిపోతూ ఉంటుంది, సపోర్ట్ అనేది ఏది దొరకదు కాబట్టి. దీన్ని ఎట్లా టైట్ చేయాలనే మీకు కరెక్ట్గా చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను నట్ అయితే కొద్దిగా చేతితో అయితే టైట్ చేస్తున్నా. చేతితో టైట్ చేసిన తర్వాత మనం ఎట్లా టైట్ చేయాలి అంటే, ఒక మనకు క్లచ్ కవర్ బోల్ట్ ఉంటుంది కదా, ఒక బోల్ట్ అయితే తీసుకోవాలన్నమాట. బోల్ట్ తీసుకొని టైట్ చేసుకోవాలి. ఎట్లా టైట్ చేయాలని చూపిస్తా చూడండి. ఒక బోల్ట్ తీసుకొని దాన్ని సపోర్ట్ వేసి టైట్ చేయాలన్నమాట. సపోర్ట్ అనేది ఎట్లా ఇస్తామనేది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను బిట్టుతో అయితే టైట్ చేసిన, ఇప్పుడు ఒక బోల్ట్ అయితే తీసుకున్నా చూడండి, ఒకసారి అయితే చూడండి, ఒక బోల్ట్ అయితే తీసుకున్నా. బోల్ట్ తీసుకొని ఇక్కడ సైడ్ చూడండి, కింది సైడ్ అయితే ఇట్లా పెట్టేస్తున్నాం చూడండి, ఇట్లా కిందికి పెట్టేసేయండి, లోపల సైడ్కు ఇట్లా కిందికి పెట్టేసేయండి. అదే సపోర్ట్ అనమాట, అట్లా చేతితో ఒత్తి పట్టండి, నా అది స్లిప్ కాకుండా ఉంటుంది. ఇట్లా ఒత్తి పట్టి ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఇట్లా ఫుల్ టైట్ చేస్తా, ఇట్లా టైట్ చేసేసుకోవాలన్నమాట. మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకే, మనకు ఫుల్ టైట్ అవుతుంది చూసినా, ఇట్లా టైట్ చేసేసుకోవాలి. ఎంతవరకు టైట్ అవుతుందో అంతవరకు టైట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా టైట్ అయిపోతుంది చూసినా. ఇట్లా దానికి నట్టు వేసి టైట్ చేసిందంటే దానికి సపోర్ట్ అన్నమాట. సరేనా, ఇట్లా సపోర్ట్ వేసి టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఆయిల్ పంప్ సైడ్ వేసుకోవద్దు, ఆయిల్ పంప్ గేర్ అనేది ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి ఇరిగిపోతుంది. సరేనా, ఇక్కడ సైడ్ అయితే ప్యాకింగ్ అయితే ఉంది కాబట్టి మనకేం అవసరం లేదు. ఇప్పుడైతే ఈ కవర్ అయితే పెట్టేస్తున్నాను నేను. పెట్టేసి 3 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి ఇక్కడ సైడ్ అయితే. ఈ మూడు పది నెంబర్ బోల్టాలు అయితే వేసేస్తున్నా చూడండి. మనం ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట. అదే మనకు ఇది ఫుల్ టైట్ చేసుకోండి, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మొత్తం 3 బోల్టాలు వచ్చినాయి కదా, 3 బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. మనకి ఇది మొత్తం ఫిట్ చేస్తే మనకు క్లచ్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయినట్టే అనమాట. మనకు క్లచ్ కవర్కి మనకి లోపల సైడ్ మనకి క్లచ్ రిటర్న్ స్ప్రింగ్ అయితే పోయింది అనమాట. క్లచ్ రిటర్న్ స్ప్రింగ్ అవన్నీ వేసుకోవాలి మనము క్లచ్ కవర్కి. సరేనా, ఈడి వరకు అయితే మనకు క్లచ్ ఫిట్టింగ్ అయితే అయిపోయినట్టే అనమాట. ఇది మొత్తం చూస్తారు కదా, ఇంతవరకు అనమాట. మీరైతే చూడండి, మీకు కూడా క్లారిటీగా అయితే అర్థమవుతుంది కదా. సరేనా, 3 బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి మనం ఏమేమి ఫిట్ చేసినాం ఏం కథ అనేది. ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా ఫిట్ చేయాలి. సరేనా, మర్చిపోవద్దు, ఏమైనా మర్చిపోతే కూడా చూసుకోండి. ఒకటికి 2 సార్లు అయితే చూడండి, మీకు అర్థమయ్యేటట్టయితే చూపిస్తున్నాను నేనైతే. సరే, మనకి ఇప్పుడు ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఫిట్టింగ్ అయితే మొత్తం చేసినాం కదా, ఇప్పుడు క్లచ్ రిటర్న్ స్ప్రింగ్ అయితే వేస్తున్నాను అనమాట. చూడొచ్చు మనకు స్ప్రింగ్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఇరిగిపోయింది. మనకి ఇక్కడ సైడ్ స్ప్రింగ్ అయితే ఇరిగిపోయింది, ఇక్కడ కొండిలాగా ఉంటుంది, అది ఇరిగిపోయింది అనమాట. దీనికి కొత్త స్ప్రింగ్ అయితే తీసుకొచ్చిన నేను, జస్ట్ 5 రూపాయలు ఏముంటుంది స్ప్రింగ్ అంతే, జస్ట్ 5 రూపాయలు ఏముంటుంది అంతే. ఇప్పుడు ఈ స్ప్రింగ్ అయితే వేసేసిన, మనకు క్లచ్ ఓరింగ్ అయితే బాగానే ఉంది. క్లచ్ ఓరింగ్ అయితే చెక్ చేసుకున్నాం, క్లచ్ ఓరింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సరేనా, మనకు సపరేట్గా అయితే తీసుకురాలేదు క్లచ్ ఓరింగ్. మనం ఈ రౌండ్ ప్యాషన్ ప్లస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ క్లచ్ రిటర్న్ స్ప్రింగ్ కింద మనకు లబ్బర్ ఉంది కదా, ఈ లబ్బర్ కాడ ఏమన్నా మీకు ఆ లబ్బర్ కూడా పోతే మనకు మామూలుగా ప్యాషన్ ప్లస్ స్పెండర్ ప్లేస్లో వచ్చేది వస్తుంది. చూడండి ఒకసారి అయితే చూడండి, ఇదైతే బాగానే ఉంది, ఈ లీకేజ్ అయితే ఏమీ లేదు. నేను ఆ లబ్బర్ కూడా చెక్ చేసినా పర్వాలేదు, బాగుంది, అందుకని అదే పెట్టేస్తున్నాను అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా సెట్ చేసి అనుమతం చేతితో ఇట్లా ప్రెస్ చేస్తాను చూడండి. అనుమతం ఇట్లా ప్రెస్ చేస్తే కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సైడ్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ సైడ్ మనకు చిన్న బుష్ లాంటిది వస్తుంది, ఇక్కడ కొద్దిగా గ్రీస్ పెట్టాలి. కొద్దిగా గ్రీస్ అయితే పెడదాం, ఇక్కడ సైడ్ అయితే గ్రీస్ పెడితేనే దానికి పట్టుకొని ఉంటుంది అనమాట. సరేనా, ఇక్కడ కొద్దిగా గ్రీస్ పెట్టాలి. గ్రీస్ పెట్టేసిన తర్వాత చిన్న బుష్ లాంటిది వస్తుంది దానికి, మనకు క్లచ్ ఒత్తనికి అనమాట. ఇది ఈ బుష్ లాంటిది మనం దీనికి పెట్టేసేయండి. అనుమతం గాల ఉంది, ఇట్లా పెట్టేసేయండి. అనుమతం ఇట్లా ప్రెస్ చేయండి. ఓకే, మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూసారా. ఇట్లా అనుమతం సెట్ చేయండి, పక్కకి పెట్టేసేయండి కవర్ అయితే. ఇప్పుడు మనం ప్యాకింగ్ వచ్చింది కదా, ప్యాకింగ్ అయితే అనబండ్ యూజ్ చేస్తున్నాం చూసారా. మనం అనబండ్ అనేది ఈడో యూజ్ చేయాలన్నమాట. మనము చేసింది అయితే ఇంజన్కి యూజ్ చేసింది అయితే 3 బాండ్ అనమాట. ఇదైతే అనబండు, ఈ ప్యాకింగ్లోకి వస్తుంది అనమాట అనబండ్ అనేది. సరేనా, అదేమో 3 బాండ్ ఏమో ఇంజన్కి మనకు ప్యాకింగ్ లెంత్ అని మాత్రమే వస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మనము ఇది నేను పెట్టేసిన వచ్చిన ప్యాకింగ్లోకి పెట్టేసిన గమ్ అనేది దానికి పెట్టేసి ఏంటంటే కొద్దిగా లీకేజ్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. దానికి 3 బాండ్ పెట్టడానికి ట్రై చేయండి. మన
మనం పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే మనం ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసేస్తున్నాం. చూడండి, ప్యాకింగ్ అయితే అనబండి అయితే పెట్టేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు నేను మధ్యలో కవరే పెట్టుకోండి, సెంటర్ వచ్చే పీసే పెట్టుకోండి, కింది కవర్ అయితే పెట్టుకోకండి అని చెప్పేసిన కదా. అది ఎందుకు పెట్టుకోమనంటే దానికి కిక్కురాడు గాలలు వచ్చినాయి కదా, ఆ గాలలల్లా మనకు కరెక్ట్గా కూర్చుంటుంది, మీకు కూడా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఆ మధ్యలో అనేది యూజ్ చేయండి అని చెప్పేసి చెప్పిన ఫ్రెండ్స్. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నా, అది మనకు ఆ వీడియో పర్ఫెక్ట్ రావాలి కాబట్టి ఆ విషయాన్ని అయితే చెప్పలేదు. అందుకనే ఇప్పుడు మనకు ఇక్కడ టైం ఉంది కాబట్టి ఇక్కడ అయితే చెప్పేస్తున్నా. సరేనా, మనకి ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే ప్యాకింగ్ అయితే కరెక్ట్గా కూసబెడుతున్నా, పర్ఫెక్ట్గా కూసబెట్టండి. మనకి డాల్ఫిన్స్ ఉంటాయన్నమాట, డాల్ఫిన్స్లల్లో కూసబెట్టండి, పక్కకు తరగకుండా ఉంటుంది. సరేనా, డాల్ఫిన్స్ అయితే దీనికి మనకు క్లచ్ కవర్కి ఉన్నాయి, దీనికి అయితే లేవు అనమాట. దీన్ని పర్ఫెక్ట్గా కూసబెట్టండి, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ తరగకుండా ఏమైనా జరిగినట్టు చూసుకోండి. ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి, పైన సైడ్ కింద సైడ్ ఏమైనా జరుగుతుందా ఇట్లా అయింది అనేది ఒకటికి రెండు సార్లు అయితే మనం చూసుకోవాలి, మన బాధ్యత కాబట్టి. మనకు పర్ఫెక్ట్గా కూర్చుని చూసినా, ఇట్లా కూసున్న తర్వాతనే మనకి ఇక్కడ క్లచ్ కవర్ అయితే చూసుకోవచ్చు. క్లచ్ కవర్కి అయితే రెండు డాల్ఫిన్స్ అయితే వచ్చినాయి, మీకు అయితే చూపిస్తే ఒకసారి అయితే. ఇవి అయితే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్గా కూస్తుంది. హోల్స్లకు స్టేట్ అయితే చేయండి. చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఒకసారి క్లచ్ కవర్ చూపిస్తుంది, ఇక్కడ ఒక డాల్ఫిన్ ఉంది, మనకి ఇక్కడ పైన సైడ్ ఒక డాల్ఫిన్ ఉంది, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది, రెండు చూడొచ్చు. ఈడొకటి ఈడొకటి రెండు ఉన్నాయి కదా, ఈ రెండిట్లలో ప్యాకింగ్ అనేది పక్కకు జరగకుండా ఉండాలన్నమాట. మనకు పక్కకు జరిగిపోయింది అనుకోండి, అన్మతం ప్యాకింగ్ అయితే కట్ అయిపోతుంది. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను కరెక్ట్గా కూసబెడుతున్నాను. చూడండి, ఇట్లా సింపుల్గా కూసబెట్టండి. చాలా అంటే చాలా సింపుల్గా ఎక్కుతుంది ఇది. అన్మాతం ఇట్లా పెట్టండి. అన్మాతం పెట్టేసి అన్మాతం ప్లాస్టిక్ సుద్దితో ఇట్లా లేదు ప్రెస్ చేయండి, స్ట్రేట్కి వెళ్తుంది అనమాట. ఇట్లా అన్మాతం ప్రెస్ చేయండి, ఇట్లా టచ్ చేయండి. అన్మాతం సింపుల్గా కిందికి వెళ్తుంది అనమాట. మనకు కిందికి వెళ్ళిన తర్వాత అది ప్యాకింగ్లో కరెక్ట్ కూర్చుందా లేకపోతే పక్కకు జరిగిందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఒకటికి రెండు సార్లు అయితే. సరేనా, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఒకవేళ ప్యాకింగ్ ఏమైనా పక్కకు జరిగితే పర్ఫెక్ట్గా చూడండి, ఒకటి లేపి పర్ఫెక్ట్గా కూసబెట్టడానికి ట్రై చేయండి. ఏమైనా మనకు ప్యాకింగ్ పర్ఫెక్ట్ కూసబెట్టకపోతే మనకు లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి. సరేనా, ఇప్పుడైతే మొత్తం క్లచ్ కవర్ అయితే పర్ఫెక్ట్ కూసబెడుతున్నాను. చూసారా, ఈ టైప్ అయితే పెట్టండి, మొత్తం కిందికి కూస్తుంది అనమాట. మనకు కింది సైడ్ మొత్తం కూస్తుంది, ఒకసారి అయితే చూడవచ్చు మీరు, మొత్తం పర్ఫెక్ట్గా కూస్తుంది. ఇట్లా ఈ టైప్ కూసబెట్టండి, మొత్తం మనకైతే పర్ఫెక్ట్గా కూర్చుని చూసినా. ఇట్లా మనకు ప్యాకింగ్ మొత్తం నిండుగా కూసుకోవాలన్నమాట. మొత్తం ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి, ఇట్లా కింద ఏమైనా లీకేజ్ ఉందా లేకపోతే ప్యాకింగ్ ఏమైనా బయటకు వచ్చిందా అట్లా ఇట్లా అని చూసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు అయితే. తర్వాత ఈ 8 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ 8 నెంబర్ బోల్టాలు అనమాట. దీనికి ఒకటి రాగి వాచర్ అని చూసిరా, ఇక్కడ సైడ్ రాగి వాచర్ అనేది ఎక్కడ సైడ్ వస్తుంది అంటే చూడండి ఒకసారి అయితే, నేను ఎక్కడ సైడ్ వస్తున్నా అనేది ఇక్కడ సైడ్ వస్తుంది అనమాట. అది ఈడ మన ఈ గాల ఉంది, ఈ గాలలు వచ్చి ఇక్కడ సైడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఆడ మనకు ఎందుకంటే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం రాకుండా ఆడ ఉందన్నమాట అది, అందుకోసం అని అక్కడ సైడ్ వేయాలి. అది ఆన్ చేసేసిన అనమాట. ఇప్పుడైతే ఈ బోల్టాలు అన్నీ పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. నేనైతే ఈ బోల్టాలన్నీ పెట్టేసి కొద్దిగా ఫాస్ట్గా అయితే టైట్ చేసేస్తాయి. ఇవైతే 8 నెంబర్ బోల్టాలు కదా, అన్ని బోల్టాలు వేసుకోండి. మొత్తం ఒకటే సైజు ఉన్నాయి బోల్టాలు అయితే, పొడుగు చిన్నగా అయితే ఏమి లేవు. అలా పొడుగు చిన్నగా ఉంటే ఆ పొడుగు ఏడొస్తుంది, చిన్నది ఏడొస్తుంది, ఒక జర్రా చూసుకొని వేసుకుంటారంటే సరిపోతుంది అంతే. సరేనా, ఇప్పుడైతే నేను మొత్తం అయితే బోల్టాలు అయితే వేసేసిన. ఇప్పుడు 8 నెంబర్ టీపాన వేసుకోండి. 8 నెంబర్ టీపాన తోటి నేను ఇప్పుడైతే ఫస్ట్ వేసిన బోల్ట్ అయితే టైట్ చేసేస్తున్నా. మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని బోల్టాలు ఉన్నాయి కదా, అన్ని బోల్టాలు అయితే ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా టైట్ చేసేసుకోవాలి. సరేనా, ఇప్పుడైతే నేను అన్ని టైట్ చేస్తున్నా, కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తాను మీకు కూడా అర్థమైతే టైట్ చేసేసుకోవాలి. ఇక ఫుల్ టైట్ చేసేసుకుందాం, ఫాస్ట్గా చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా చూపిస్తాను మీకైతే. సరేనా, కొద్దిగా ఫాస్ట్గా ఫిట్ చేద్దాం. అయినా అన్ని బోల్టాలు అయితే మనకు అయిపోతాయి కదా. సరేనా, మనం అన్ని బోల్టాలు అయితే ఫిట్ చేసుకుంటాం. చూడండి, ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోండి. సరేనా, ఇప్పుడైతే నేను అన్ని బోల్టాలు అయితే ఒకటికి రెండు సార్లు అయితే టైట్ చేసుకుంటున్నా. మొత్తం ఇట్లా ఫుల్ టైట్ చేసుకోండి, ఒక బోల్ట్ కూడా మిస్ కాకుండా అన్ని ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట. మనం ఈ కవర్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది, మనకి క్లచ్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయినట్టే అనమాట. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే పిస్టింగ్ రింగులు అనేది ఎట్లా ఎక్కియాలి అనేది చూపిస్తా మీకు. జస్ట్ చూపిస్తా మీకు, మళ్ళీ ఆ వీడియోలో కూడా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సరేనా, ఇప్పుడైతే నేను క్లచ్ కవర్ మొత్తం అయిపోయింది, క్లచ్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు అన్మాతం ఇంజన్ ఇక్కడ సైడ్ తిప్పుకొని ఇక్కడ సైడ్ మనం ఏం చేద్దాము అంటే, మనము ఇక్కడ సైడ్ ఏమన్నా ఆయిల్ గేజ్ ఉంది కదా, ఆయిల్ గేజ్ అయితే వేసేస్తున్నాం. చూడండి, ఆయిల్ గేజ్ వేసేసి టైట్ చేయండి, మామూలు టైట్ చేసేసుకోండి. అట్లా ఉంటే మన బోల్టాలు పడిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట, అందుకని పెట్టేసేయాలి. సరే, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే పెట్టేసినాం కదా, అన్మాతం స్ట్రేట్ చేసుకోండి. ఇంజన్ అయితే స్ట్రేట్ చేసేసుకొని ఏం చేస్తారంటే, ఇక్కడ సైడ్ ఏమన్నా మనకు ప్యాకింగ్ లాంటిది
ఉంటుంది అనమాట. మనకు చిన్న ఆక్సిపైడ్ అయితే తీసుకోండి, ఇక్కడ సైడ్ అయితే సాఫ్ చేసేసుకోవాలి. చూపిస్తాను మీకు నేను ఒకసారి అయితే చూడండి, ఇక్కడ సైడ్ అయితే ఇట్లా సాఫ్ చేసేసుకోవాలి. ఆక్సిపైడ్ తోటి సాఫ్ చేసుకోండి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మనకు మనం గమ్ పెట్టినాం కదా, గమ్ అయితే ఇక్కడ సైడ్ పైన సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా సాఫ్ చేసేసుకోండి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనము పిస్టింగ్ ఉంది కదా, పిస్టింగ్ రింగులు ఎట్లా ఎక్కియాలి అనేది చూపిస్తాను మీకు జస్ట్. సరే ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఎన్ఐ అనేది పైన సైడ్ రావాలి, ఇక్కడ పైన సైడ్కి రావాలి. ఇది మాత్రం కిందికి రావాలి, ఎన్ఐ అనేది పైనకి రావాలి, కింది ఇదైతే కిందికి రావాలి. పిస్టింగ్ వేసుకుంటప్పుడు పిస్టింగ్ ఫిట్ చేసుకుంటప్పుడు అప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు జస్ట్ రింగులు అయితే మనం సెట్ చేద్దాము. రింగులు మీకు ఎట్లా సెట్ చేయండి, మామూలుగా మనం హీరో హోండా ప్యాషన్ ప్లస్కి ఎట్లా సెట్ చేస్తామో అట్లా సెట్ చేయండి. ఏమీ కాదు, మీరు ఎట్లా వేసుకున్నా కూడా ఏమీ కాదు, మీరు భయపడకండి. కరెక్ట్ టైమింగ్లో పెట్టాలి, అట్లా పెట్టాలి అనేది ఏమి ఉండదు. రింగులు అయితే ఫస్ట్ రింగు, సెకండ్ రింగు, టాప్ వన్ టాప్ టూ అనేది పర్ఫెక్ట్ కూసబెట్టి, ఆయిల్ రింగ్ అనేది పర్ఫెక్ట్ కూసబెట్టుకొని మీరు ఎట్లనైనా వేసుకోవచ్చు. సరేనా, నేను పెట్టుకునే పొజిషన్ అయితే మీకు చూపిస్తాను. జస్ట్ నేను పెట్టుకునే పొజిషన్ నేను ఎట్లా పెట్టుకుంటా అనేది జస్ట్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి కరెక్ట్గా. అయితే నేను ఇప్పుడు అయితే ఆయిల్ రింగ్ అయితే వేస్తున్నా చూడండి, కట్లకట్ల రింగ్. ఇది ఈ కట్లకట్ల రింగ్ అనేది ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ వేస్తున్నా. ఇది సెంటర్కి వస్టాటు, ఇక్కడ సైడ్ సెంటర్కి వస్టాటి నేను వేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ అయితే చూడండి మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది వేసుకునే తీరు మనం కరెక్ట్గా వేసుకుంటే. ఓకే, దీంట్లో మధ్యలో సన్న సన్న రింగులు వస్తాయి అన్నమాట, రెండు సన్న సన్న రింగులు వస్తాయి. ఒకసారి అయితే చూడొచ్చు, సన్నం ఉంటాయి అన్నమాట, అవి చాలా సన్నం ఉంటాయి, రెండు రింగులు ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఆయిల్ రింగ్ మధ్యలో వస్తాయి అన్నమాట ఈ సన్న రింగులు అనేటివి. ఆ రింగులు అనేది ఎట్లా వేసుకుంటా అంటే చూడండి, ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ నేను ఈడ పెడతాను అనమాట. ఒకటి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తాను అనమాట. సరేనా, ఇప్పుడైతే చూడొచ్చు కొద్దిగా మనకి దీన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసేసుకుందాం. మీకు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి, మనకి ఆయిల్ రింగ్ అయితే మనకు కొద్దిగా బయటకు వస్తుంది అనమాట. ఇది దీన్ని అయితే పర్ఫెక్ట్గా సెట్ చేద్దాము ఆయిల్ రింగ్ని అయితే. ఆయిల్ రింగ్ పర్ఫెక్ట్ అయితే సెట్ చేసుకుందాం. ఒకసారి అయితే తీసి మళ్ళీ సెట్ చేసేసుకుందాము, ఎందుకంటే మనకు ఒకసారి ఏంటంటే అది కరెక్ట్ గాలలా కూసోవన్నమాట, కిందికో పైకో జరిగినట్టయితే. అందుకనే మనకు పర్ఫెక్ట్ కూసినా కూసలే ఒకటికి రెండుసార్లు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ సెంటర్ వేసినా కదా, ఇక్కడ సైడ్ అయితే పెట్టి చూసినా, ఇక్కడ సైడ్ పెడుతున్న చూసినా, ఇక్కడ సైడ్ పెట్టేసి అన్మాతం ఇట్లా పెట్టేసి దాని మధ్యలో వచ్చేస్తానమాట. ఇక్కడ ఈ కొనా కేసిన నేను. ఇది ఇంకోటి ఏంటంటే అక్కడో రింగ్ ఇక్కడో రింగ్ వచ్చి కట్లకల్ల రింగ్ అయితే మధ్యలో వస్తుంది. మీరు ఒకవేళ మీరు ఓపెన్ చేసిన ఇంజన్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఒకసారి అయితే ఆ పాత పిస్టింగ్ ఉంటుంది కదా, పాత పిస్టింగ్ ఎట్లా వచ్చింది ఏం కథ అనేది చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. మనం ఎప్పుడన్నా మీకు అర్థం కానప్పుడు ఏమైనా ఉంటే రింగులు ఎట్లా వచ్చినాయి అనేది ఒకసారి మనం ఫిట్ చేసుకునే ముందర పాత పిస్టింగ్ ఉంటుంది కదా, పాత పిస్టింగ్ చూసుకున్నా కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సరేనా, ఇది చూడండి టాప్ టూ అనమాట, ఇది నేను పెట్టేది టాప్ టూ రింగ్ అనమాట. ఎందుకంటే టాప్ టూ అనేది మీకు కనిపిస్తుంది కదా, టాప్ టూ రింగ్ అనేది ఎక్కించుకుందాము. సింపుల్, ఇది కూడా ఎక్కడ సైడ్ అయినా వేసుకోవచ్చు అనమాట రింగ్ అనేది, కానీ సెంటర్ గాలాలనే వేయాలి. ఇది మధ్యలో మూడు గాలాలు వచ్చినాయి కదా, మధ్యలో గాలాలనే వేయాలి, సెంటర్ మూడు గాలాల సెంటర్ గాలాలో వేయాలి. సరేనా, మనకు ఫస్ట్ ఆయిల్ రింగు, తర్వాత మధ్యలోనేమో మనకి సెకండ్ రింగు టాప్ టూ, ఆ తర్వాతనేమో టాప్ వన్ వస్తుంది లాస్ట్కు. సరేనా, ఇప్పుడైతే నేను టాప్ టూ ఎక్కిస్తున్నా, మధ్యలో రింగ్ ఎక్కిస్తున్న మధ్యలకి, ఈ మధ్యలకి ఎక్కించుకోవాలి. ఒకసారి అయితే చూడండి, ఈ మధ్యలకి అయితే నేను పర్ఫెక్ట్గా ఎక్కించేసిన, ఈ మధ్యలకి అయితే పర్ఫెక్ట్గా ఎక్కియండి ఇట్లా ఈ టైప్ అయితే. ఓకే, ఇప్పుడైతే ఎక్కియండి, ఇది టాప్ వన్ కదా, టాప్ వన్ అయితే ఇక్కడ సైడ్ అయితే పెట్టండి. చూడండి ఒకసారి ఎట్లా పెడుతున్నాను, మీకు కూడా అర్థమైపోతుంది. టాప్ వన్ అనేది పైన సైడ్ పైన గాలలో వేయాలి, ఈ గాలలో వేసేస్తే సరిపోతుంది. నేను పెట్టుకునే పొజిషన్ అయితే చూపిస్తాను చూడండి, ఎట్లా పెట్టుకుంటా అంటే ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ ఒకటి వేసిన చూడండి, మనం టాప్ వన్, ఇది టాప్ వన్, ఇక్కడ సైడ్ పైన సైడ్ వేసిన, మనకు టాప్ టూ వచ్చేసి ఇక్కడ సైడ్ ఈడేసిన, ఇక్కడ సైడ్ వేసిన ఆయిల్ రింగ్ మధ్యలో, ఆయిల్ రింగ్ ఇక్కడ ఒకటి వేసిన అనమాట, రెండు సైడ్ల పోటీ వేసిన. మీరు ఎట్లా వేసుకున్నా కూడా ఏమీ కాదు, మీరు భయపడకండి. ఆ రింగులు అయితే పర్ఫెక్ట్ కూసబెట్టండి, పర్ఫెక్ట్ కూసబెట్టేసి అవి ఎక్కడన్నా తిరగానండి, గాలలో అయితే పట్టించుకోకండి. ఏమీ కాదు, భయపడకండి, రన్నింగ్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏమీ కాదనమాట. సరేనా, ఇప్పుడైతే మనం ఇక్కడ సైడ్ పిస్టింగ్ లాక్ వచ్చింది కదా, ఈ పిస్టింగ్ లాక్ అయితే ఎక్కించుకుందాం. సరేనా, ఈ పిస్టింగ్ లాక్ అయితే ఎక్కించుకుందాం. సరేనా, మనమైతే ఇప్పుడైతే పిస్టింగ్ రింగులు అన్నీ ఎక్కించినాం, దాంతోపాటు లాకులు అన్నీ ఎక్కించినాం అనమాట. ఈ ఎన్ఐ అని ఉంది కదా, ఎన్ఐ అయితే పైన సైడ్ రావాలి. ఇప్పుడు నేను పిస్టింగ్ అయితే ఎక్కిచ్చేస్తున్నా, మీరు పిస్టింగ్ రింగులు ఎట్లా ఎక్కియాలి ఏం కథ అనేది లాస్ట్లో నేను సెకండ్ పార్ట్ ఇలా లాస్ట్లో పెట్టిన, ఒకసారి అయితే చూడండి. సరేనా, మీకు అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లేదనుకోండి మనకు హోండా షైన్కి మనం ఎట్లా వేసుకుంటాము మనం ఆ టైప్ అయితే వేసుకోండి.
సరేనా హోండా షైన్ కానీ మన హీరోన ప్యాషన్ ప్లస్ స్పెండర్ ప్లస్ ఎట్లేసామో పిస్టింగ్ ఎట్లా ఎక్కించుకుంటామో ఆ టైప్ అయితే ఎక్కియండి. సరేనా ఇప్పుడైతే నేను పిస్టింగ్ లాక్ అయితే ఎక్కిస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది లాక్ అనమాట. నేను బట్టన్ ఎందుకు ఎట్టిన అంటే ఇంజన్ లోపల ఈ లాక్ అనేది ఎగిరి పడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట, అందుకోసం ఎగిరి పడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట, అందుకోసం అనే బట్ట అనేది పెడతాం అనమాట. బట్ట పెట్టేసి ఆ లాక్ ఉంటుంది కదా, లాక్ అనేది సింపుల్గా మీకు అర్థమవుతుంది చూపిస్తుంది. ఇప్పుడు ఈ లాక్ ఉంది కదా, నేను పట్టుకుంటా నా చేతిలో లాక్ ఉంది కదా, ఆ లాక్ అనేది ఆ గాలలో ఉంది, ఆ గాలలో అయితే కూసబెట్టాలన్నమాట. ఇట్లా స్కూల్ ఎవరితో ప్రెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఓసారి ఎగిరిపోతుంది అనమాట లాక్ అనేది. ఎగిరిపోయి ఏమవుతుందంటే ఇంజన్లో పడిపోవడానికి అవకాశం ఉంటుంది, ఓసారి జారిపోయి ఇంజన్లో పడబడిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసమనే మనం ముందు జాగ్రత్త కోసం అయితే వేయాలి. ఒకవేళ ఇంజన్లో పడ్డది అనుకోండి కంపల్సరీ అయితే మళ్ళీ ఇంజన్ ఇప్పవలసి వస్తుంది అనమాట. అందుకోసమని ఇప్పుడు ఏంటంటే మనం లాక్ అయితే కరెక్ట్ కూసబెట్టుకోవాలి. ఇది లాక్ కూసబెట్టుకున్నాక మనము మనకు పిస్టింగ్ ఉంటుంది కదా, పిస్టింగ్ టైమింగ్ చైన్ అవన్నీ అయితే మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను లాక్ అయితే కరెక్ట్ కూస్తుందా కూసలేదని చెక్ చేసుకుంటున్నా. ఓకే మనకైతే లాక్ అయితే పర్ఫెక్ట్ కూస్తుంది. ఒకసారి అయితే చూడండి లాక్ అయితే పర్ఫెక్ట్ కూస్తుంటుంది. ఇప్పుడైతే లాక్ అయితే పర్ఫెక్ట్ కూస్తుంది. ఇప్పుడు మనం ప్యాకింగ్ వేద్దాము. ఇది బోర్ ప్యాకింగ్ అంటారు దీన్ని, బోర్ ప్యాకింగ్ అంటారు దీన్ని. బోర్ ప్యాకింగ్ అయితే వేసుకుందాం. బోర్ ప్యాకింగ్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనకు బోర్ ప్యాకింగ్ వేసుకొని మనం ఇప్పుడైతే బోర్ అయితే ఎక్కించుకుందాం. బోర్ ఎక్కించుకున్న తర్వాత మనం టైమింగ్ చైన్ అయితే ఎక్కించుకుందాం. సరేనా ఇప్పుడైతే నేను బోర్ ప్యాకింగ్ అయితే అనబాండ్ పెడుతున్నా. అనబాండ్ అయితే పల్సగా పెట్టండి, పెద్దగా అయితే అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఎక్కువ పెడితే మనకు నేను ప్రతి వీడియోలో అయితే చెప్తా ఎక్కువ పెట్టకండి, తక్కువ పెట్టండి మనకు. ఎందుకంటే ఆయిల్ మనకు సర్క్యులేషన్ అవుతుంది కదా, ఆ సర్క్యులేషన్ అయ్యేది ఆగిపోతుంది అనమాట మనకు అది ఎక్కువ పెడితే. సరేనా ఇంజన్లో పడబోయి మనకు జామ్ అయ్యి ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట, మనకు ఆయిల్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది అనమాట. అప్పుడు మనకు హెడ్ లోపల వాల్స్ గేల్స్ పిస్టింగ్ పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. చూసి జాగ్రత్తగా మనము చేసుకోవాలన్నమాట. సరేనా ఇప్పుడైతే నేనైతే ప్యాకింగ్ అయితే కరెక్ట్ కూసబెడుతుంది. చూడండి ప్యాకింగ్ రెండు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ డాల్ఫిన్స్ ఉంటాయి, ఆ డాల్ఫిన్స్లలో కరెక్ట్ కూసబెట్టండి. సరేనా ఇక్కడ అక్కడ డాల్ఫిన్స్ ఉంటాయి. తర్వాత ఇది చూడండి ఇంత పల్స పెట్టిన విషయం నా చేతికి అంటట్లేదనమాట, నేను అరబండి పెడితే ఆ టైప్ అయితే పెట్టండి. సరేనా ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను నేను పిస్టింగ్ రింగులకి. ఈ రింగులకు ఆయిల్ వేసేసి మనము బోర్ ఉంటుంది కదా, బోర్ కూడా ఆయిల్ వేసేసుకుందాం. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ నేను రింగులకే వేస్తున్నా, రింగులకే వేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ బోర్ ఉంది కదా, బోర్కి అయితే వేస్తున్నా. చూడండి బోర్కి అయితే వేస్తున్నా. ఈ బోర్కి వేసేసి అనమాత మొత్తం రౌండ్గా తిప్పండి, ఇట్లా రౌండ్గా తిప్పండి వేసి. ఓకే ఇప్పుడైతే వేసినా, వేసి ఇట్లా రౌండ్గా తిప్పండి మనకు హెల్ప్ అనేటట్టు. మనకు తిప్పుకొని ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు మనకి బోర్ అయితే కరెక్ట్ కూసబెట్టండి, అనమాతం సింపుల్గా ఇట్లా కూసబెట్టండి. ఓకే మనకు పిస్టింగ్ రింగులు అయితే ఎక్కించుకుందాము. పిస్టింగ్ రింగులు మనకు అనమాతం ఇట్లా దగ్గరికి ఇట్లా ప్రెస్ చేయండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే ఇట్లా వెళ్ళింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే దానికి కిందికి వచ్చింది కదా, ఇప్పుడైతే దీని పిస్టింగ్ని అయితే సెట్ చేయండి కరెక్ట్గా. ఓకే ఇప్పుడైతే నేను సెట్ చేస్తున్నాను చూడండి. ఓకే ఇక్కడ కరెక్ట్ చూడండి. ఓకే మనకైతే ఇప్పుడు రింగులు అయితే అనమాతం ఇట్లా వచ్చింది కదా, పిస్టింగ్ ఇట్లా పట్టుకొని సైడ్ల పోటు ఏం చేస్తారంటే సైడ్ల పోటు గోల్డ్ ఉంటాయి కదా, గోల్డ్తోటి ఆ రింగులన్నీ లోపల సైడ్ ప్రెస్ చేయాలన్నమాట. లోపల సైడ్ అయితే రౌండ్గా ప్రెస్ చేయాలి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్తుంది అనమాట. రౌండ్గా ప్రెస్ చేయండి, ప్రతి ఒక్క రింగుని ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే అన్ని రింగులు వెళ్ళినాయి కదా, ఒకసారి చూడండి అన్ని రింగులు అయితే లోపలికి వెళ్తున్నాయి. ఇక్కడ సైడ్ ఏమైనా గ్యాప్ ఉందా ఏముందా అని చెక్ చేసుకోండి. సరే మొత్తం రింగులు ఎక్కిన తర్వాత అనమాతం ఇట్లా తిప్పితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా ఊపండి, ఇట్లా ఊపితే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సరేనా కరెక్ట్ కూసోవాలి రింగులు, ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ స్కూల్ ఎవరితో అయినా ప్రెస్ చేయండి. సరేనా స్కూల్ ఎవరితో ప్రెస్ చేసినా కూడా లోపలికి వెళ్ళిపోతాయి, కొద్దిగా హార్డ్ ఉంటాయి కాబట్టి స్కూల్ ఎవరితో ప్రెస్ చేసినా కూడా ఏమీ కాదు, కొద్దిగా గట్టిగా ఉంటాయి అనమాట. ఆటోమేటిక్ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఆటోమేటిక్ ఇట్లా తిప్పండి, ఇట్లా తిప్పితే ఆటోమేటిక్గా మనకు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సరేనా మొత్తం కూసున్న తర్వాత ఇట్లా అనండి, ఇట్లా రౌండ్గానండి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. సరేనా ఈ టైప్ అంటే ఏంటంటే మనకు కొద్దిగా ఫ్రీ అవుతాయి అన్నమాట రింగులు అనేవి ఫ్రీ అయ్యి ఇట్లా అంటే ఆటోమేటిక్గా లోపలికి దిగేస్తాయి. ఒకసారి అయితే చూడండి కరెక్ట్గా. ఓకే మనకైతే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంతకీ ఆపేసేయండి. ఇప్పుడు ఆపేసి ఏం చేస్తారంటే మనకు ఇక్కడ సైడ్ టైమింగ్ చైన్ వస్తుంది కదా, టైమింగ్ చైన్ అయితే వేసుకోవాలి. దాంతోపాటు టైమింగ్ చైన్ గైడ్లు వస్తాయన్నమాట, గైడ్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడు టైమింగ్ చైన్ అయితే నేను కూర్చోబెడుతున్నాను చూడండి. టైమింగ్ చైన్ అయితే అనమాతం ఇక్కడ లోపల సైడ్ నుంచి వేయండి. అనమాతం లోపల సైడ్ నుంచి వేసి అక్కడ మనకు కనెక్టింగ్ రాడ్ వస్తుంది కదా, అక్కడ సైడ్ అయితే గేర్కి అయితే కూసబెట్టండి. కూసబెట్టి ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్ మనకు ఇక్కడ గైడ్ వస్తుంది అనమాట, టైమింగ్ చైన్ గైడ్ వస్తుంది. ఆ టైమింగ్ చైన్ గైడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు టైమింగ్ చైన్ గైడ్ అయితే చూపిస్తాను చూడండి.
టైమింగ్ చైన్ గైడ్ అయితే చూడండి, టైమింగ్ చైన్ గైడ్ అయితే వేయాలన్నమాట. ఇది టైమింగ్ చైన్ గైడ్ కదా, ఇదైతే ఇక్కడ వస్తుంది అనమాట బోల్రా. మనము మొత్తం ఫిట్ చేసినా కూడా ఫిట్ చేసేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు. మనమైతే నిన్నైతే ఈ టైప్ ఫిట్ చేస్తా, ఎంబడే ఇట్లా ఎంబడే ఎక్కి చేసేస్తాను అనమాట. ఆ తర్వాత మన ఇప్పటికి ఇక్కడ సైడ్ ఒక మనకి బోల్ట్ వస్తుంది అనమాట, గైడ్ బోల్ట్. ఆ బోల్ట్ మనం అన్మాతం పెట్టాలి. ఇప్పుడు ఒకసారి అయితే చూడండి, అన్మాతం పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఆ బోల్ట్ అయితే. ఇప్పుడు నీకు సైడ్ టైమింగ్ చైన్ పెట్టినా కదా, ఓకే. ఇప్పుడైతే ఇట్లా పెట్టుకు పట్టుకోండి, పట్టుకొని ఆ గైడ్ని అనేది కిందికి సైడ్ అనండి, స్ట్రేట్ అనండి. హోల్ ఉంటుంది కదా, హోల్కి అయితే స్ట్రేట్గా అనండి అని. ఇది 10 నెంబర్ బోల్ట్ అనమాట, 10 నెంబర్ బోల్ట్ అయితే స్ట్రేట్ అని పెట్టండి కరెక్ట్గా. ఈ బోల్ట్ అయితే కరెక్ట్ పెట్టండి, ఓకే. మనము టీపానా తీసుకొని టైట్ చేయాలి, 10 నెంబర్ టీపానా తీసుకొని. కొద్దిగా జారిపోతూ ఉంటుంది అనమాట, జాగ్రత్తగా పెట్టాలన్నమాట అది, ఓకేనా. ఇప్పుడైతే నేను గైడ్ అయితే కరెక్ట్ కూర్చోబెడుతున్నాను చూడండి. గైడ్ కూర్చోబెట్టుకున్న తర్వాత మనం 10 నెంబర్ టీపానాతోటి టైట్ చేసేసుకోవాలి, ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్ పట్టుకొని కూర్చోబెట్టాలన్నమాట. ఇది కొద్దిగా సతాయించినట్టు అనిపిస్తుంది కానీ ఏమీ కాదన్నమాట. ఆ హోల్కు స్ట్రేట్ చేయండి, హోల్కు స్ట్రేట్ చేసేసి ఆ బోల్ట్ వేసేసి ఫుల్ టైట్ చేసేస్తే సరిపోతుంది, అంతే. సింపుల్గానే ఉంటుంది సరే. ఇప్పుడైతే నేను 10 నెంబర్ టీపానాతో అయితే టైట్ చేస్తున్నా. మన 10 నెంబర్ టీపానాతో టైట్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే మనకు గైడ్ తిరుగుతుందా తిరుగుతలేదా అని కూడా చెక్ చేసేసుకోవాలి సరేనా. ఇప్పుడు ఒకసారి అయితే మనం చూద్దాం, గైడ్ అయితే ఇంత ఫ్రీగా తిరగాలి. టైట్గా ఉందనుకోండి అది మొత్తం మనకు రన్నింగ్లో కొట్టేస్తుంది అనమాట, టైట్గా ఉండదు, తిరుగుతూ ఉండాలన్నమాట అది సరేనా. ఇప్పుడైతే నేను బోర్ మొత్తం కిందికి కూసేపెడుతున్నా చూడండి, ఇట్లా కూసేపెట్టండి మొత్తము. మనకు డాల్ఫిన్స్ ఉంటాయి కదా, డాల్ఫిన్స్లలో కరెక్ట్ కూసినాయా కూసేలేదా అని చెప్పేసి ఒకటికి 2 సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలి సరేనా. ఇప్పుడు నేను మెల్లగా ఇది కిందికి దూతలేదు కదా, డాల్ఫిన్స్లలో కూసోవాలంటే మెల్లగా ప్లాస్టిక్ సుత్తతో మెల్లగా కొట్టండి, ఇట్లా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇట్లా మెల్లగా మెల్లగా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. ఇట్లా మెల్లగా మెల్లగా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది సరేనా. ఇట్లా ప్రెస్ చేయండి అన్నమాట, ఎట్లా ప్రెస్ చేస్తున్నా అట్లా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట సరేనా. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం తుడిచండి, ఇక్కడ సైడ్ ఆయిల్ ఉంది కదా మొత్తం బట్టతో మొత్తం తుడిచండి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మొత్తము బట్టతో తుడిచి. ఇప్పుడు మనం హెడ్ అయితే ఎక్కించుకుందాము, ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసేసి హెడ్ అయితే ఎట్లెక్కియాలనే చూపిస్తాం మీకు. ఇది ఇప్పటివరకు అయితే మనం పిస్టింగ్ అయితే ఎక్కించేసుకున్నాం, పిస్టింగ్ వరకు మనకు టైమింగ్ చైన్ వరకు అయితే వచ్చేసింది సరేనా. ఇది గైడ్ చూడండి ఎంత ఫ్రీగా తిరగాలి. మనకు గైడ్ అయితే మర్చిపోదు, కంపల్సరీగా ఇంత ఫ్రీగా తిరగాలి. ఓకే, ఇప్పుడు ఇంతకే వేసి పెట్టేసేయండి. ఇప్పుడు మనం హెడ్ కాడికి వెళ్దాం, హెడ్ ఎట్లా ఫిట్ చేయాలి ఏం కథ అనేది ఒకటికి 2 సార్లు అయితే చూసుకుందాం సరేనా. ఇప్పుడైతే నేను బోల్ట్ని అయితే ఫుల్ టైట్ చేసుకుంటున్నా, అంతకుముందు కంటే సింపుల్గా ఎక్కి చేసేసిన. ఇప్పుడైతే ఫుల్ టైట్ చేసుకుంటున్నాను అనమాట గైడ్ బోల్ట్. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనము హెడ్ కాడికి అయితే వెళ్దాం, హెడ్ అయితే ఫిట్ చేద్దాం సరేనా. ఇప్పుడైతే హెడ్ ఇది మనము హెడ్ లోపల మనకు రాకెరామ్స్ హెడ్ వాల్స్ దాంతోపాటు మనం ఎట్లెక్కియాలి ఇంకా తను చూపిస్తా, దాంతోపాటు బుషులు అవన్నీ వస్తాయి అన్నమాట సరేనా. ఇవి హెడ్ వాచర్స్ అనమాట, హెడ్ వాచర్స్ ఇవి కింది సైడ్ ఉంటాయి మనకు ఒకసారి అయితే చూపిస్తామండి. హెడ్ వాచర్స్ అయితే ఇక్కడ సైడ్ అయితే వేయండి. హెడ్ వాచర్స్ వేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకు వాలైల్ సిల్ వస్తాయి అన్నమాట దాంట్లో పైన. ఈ వాలైల్ సిల్ అయితే వేయాలి సరేనా. ఈ వాలైల్ సిల్ అయితే 2 ఉన్నాయి, ఈ 2 వాలైల్ సిల్ అయితే వేయాలి, మర్చిపోవద్దు సరేనా. దీంట్లో కొద్దిగా నేను ఆయిల్ వేస్తున్నాను చూడండి, ఇట్లా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసేసి అన్నమాతం ఇట్లా చేతితోటి పెట్టి ప్రెస్ చేసి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది, ఇంతే సింపుల్. ఇక్కడ సైడ్ కూడా సేమ్, ఇప్పుడు ఇక్కడ సైడ్ ఎట్లా ప్రెస్ చేసినామో అట్లే అనమాట, సింపుల్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది అంతే సరేనా. రిటర్న్ తిప్పేసి ఏం చేస్తారంటే ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వచ్చినాయన్నమాట, ఒకటి పెద్దవాళ్ళు ఒకటి చిన్నవాళ్ళు, మనం చూసి వేసుకోవాలి. పెద్దవాళ్ళు పెద్ద దాంట్లో, చిన్నవాళ్ళు చిన్న దాంట్లో వేసుకోవాలి సరేనా. ఇప్పుడు నేను చిన్నవాళ్ళు వేస్తున్నా. మనకు ఎప్పుడైనా సైలెన్సర్ సైడ్ చిన్నవాళ్ళు వస్తుంది అనమాట, మనకు కార్బ్యూరేటర్ సైడ్ ఉంటుంది కదా, కార్బ్యూరేటర్ సైడ్ పెద్దవాళ్ళు వస్తుంది అనమాట సరేనా. ఇప్పుడు నేను చిన్నవాళ్ళు వేసిన, ఆ తర్వాత పెద్దవాళ్ళు వేసేస్తున్నా సరేనా. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అనమాట ఫ్రీగా ఎక్కడానికి సరేనా. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసి సింపుల్గా ఇది ప్రెస్ చేస్తున్నా, ఆటోమేటిక్గా మనకు సెట్ అయిపోయింది. మనం ఇక్కడ సైడ్ అయితే తిప్పుకొని ఏం చేయాలి అంటే ఇక్కడ 2 స్ప్రింగులు వస్తాయి చూడండి, ఒకటే స్ప్రింగ్ కదా, ఒక స్ప్రింగ్ దాంతోపాటు ఒకటి బుష్ వస్తుంది. ఇది పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇట్లా లాకులు వస్తాయి అనమాట. ఈ లాకులు అనేవి చూడండి ఎట్లుంటాయి, లాకులు అయితే కరెక్ట్ చూడండి. ఈ లాకులు అయితే ఈ టైప్ ఉంటాయి సరేనా. ఇప్పుడైతే నేను దీంట్లో అయితే ఎక్కిస్తే ఒకసారి అయితే కరెక్ట్ చూడండి, నేను చేతితోటే ఎక్కిస్తే ఈ లాకులు అయితే ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే మనకు ఒకటే స్ప్రింగ్ ఉంది కాబట్టి మనం చేతితోటే ఎక్కించుకోవచ్చు, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి కరెక్ట్ చూడండి నేను ఎట్లా ఎక్కిస్తాను, చేతితోటే ఎక్కిస్తా కరెక్ట్, ఇట్లా పెట్టేసినా చూడండి. ఇట్లా పెట్టేసి ఏం చేస్తారంటే అన్మాతం ఇట్లా చేతితోటే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఎక్కేస్తాయి సరేనా. ఇప్పుడు చూడండి నేను ఎట్లా ఎక్కిస్తా అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది సరేనా. అన్మాతం ఇట్లా చేతితోటి పట్టుకొని చూడండి, ఆటోమేటిక్గా నేను చేతితోటే ఎక్కించి చూపిస్తాను మీకు. అన్మాతం ఇట్లా గట్టిగా ప్రెస్ చేయండి,
అనమాత ప్రెస్ చేసి లాక్ ఉందిగా, లాక్ అయితే కిందికి ఒత్తి పట్టండి ఒకసారి, అయితే స్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి మీకు, ఇట్లా కిందికి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఒత్తి పట్టి ఆ లాకులు ఉంటాయిగా, లాకు లోపలికి పోయింది ఆ కొత్తితే సరిపోతుంది రెండు సైడ్ల. రైట్ చూసిరా మనకు సింపుల్గా ఎక్కేసినాయి లాకులు అయితే, ఇంతే సింపుల్ అనమాట చేతితోటి ఎక్కింది చూసిరా. మనం అతల సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఇదే టైప్ అయితే ఎక్కిద్దాము, సింపుల్గానే ఎక్కిద్దాము సరేనా. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇతల సైడ్ నేను ఎట్లా ఎక్కిస్తున్నాను ఒకసారి అయితే కరెక్ట్ చూడండి, మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది సరేనా. మనకి ఏంటంటే ఇందులో ఒక్కటే స్ప్రింగ్ వచ్చింది అనమాట, ఇంకొక వేరే బండ్లకైతే రెండు రెండు స్ప్రింగ్లు ఉంటాయి కదా, కొద్దిగా హార్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ టైంలో మనం పాన యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే పాన ఏం అవసరం లేదనమాట, అయితే చూడండి కరెక్ట్గా ఎట్లా పెడుతున్నా అనేది. ఇప్పుడు ఇక్కడైతే లాక్ అయితే వేసేసిన చూడండి, లాక్ వేసేసి ఇంకొక లాక్ ఉంది కదా ఇది ఇక్కడ సైడ్ వేస్తున్న చూడండి, ఈ టైప్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి అయితే మీరు కరెక్ట్ చూడండి నా చేతిలో చూడండి, అనుమాతం ఇట్లా పట్టుకొని అనుమాతం ఇట్లా ప్రెస్ చేస్తున్నా చూడండి, ఇట్లా అనుమాతం పట్టుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి అనుమాతం ఆ లాకులు ఉన్నాయి కదా లాకులు అనేది లోపలికి ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఒకసారి అయితే చూడండి అనుమాతం ఇట్లా చేసి అనుమాతం ఆటోమేటిక్గా ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్ కూస్తుంది అనమాట. చూసిరా మనకు కరెక్ట్ కూస్తుంది ఒకసారి మీరు చూడండి, సింపుల్ అనమాట ఇంతే మనకు కరెక్ట్ కూస్తుంది లాక్ అయితే. ఓకే ఇప్పుడైతే మనం రాకే రామ్స్ అయితే ఎక్కిద్దాం, చూసిరా మనకైతే సింపుల్ అంటే సింపుల్గా ఎక్కేసింది. మనం ఇక్కడ సైడ్ అయితే రాకే రామ్స్ అయితే ఇద్దాము, రాకే రామ్స్ అయితే చూడండి, రాకే రామ్స్ అయితే అనుమాతం ఇట్లా పెట్టేసేయండి, అనుమాతం ఇక్కడ సైడ్ పెట్టేసి క్యామ్ చాప్ట్ ఉంది కదా ఒకసారి మీకు క్యామ్ చాప్ట్ గురించి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం క్యామ్ చాప్ట్ అనేది మనకు టైమింగ్లు ఉంది అని అంటే ఎట్లా అంటే ఒకసారి చూపిస్తామండి. ఇట్లా మనకి ఇక్కడ సైడ్ బొట్టేలాగా వస్తుంది చూసిరా, ఇట్లా బొట్టేలాగా వచ్చినాయంటే టైమింగ్లో లేనట్టు అనమాట. ఇప్పుడు సాపు ఉంది కదా ఇక్కడ సైడ్ సాపు ఉంది చూడండి, ఇక్కడ సైడ్ ఇక్కడ బొట్టేలు ఉన్నాయి, ఇక్కడ సైడ్ అయితే సాపు వచ్చింది. ఇట్లా ఈ మధ్యలో వేసినాం అనుకోండి టైమింగ్లో ఉండదు అనమాట, దాంతోపాటు ఇట్లా తిప్పినాం అనుకోండి, ఇట్లా తిప్పి ఇట్లా ఇట్లా తిప్పితే ఇక్కడ సైడ్ సాపు ఉంది కదా, సాపు ఉన్న సైడ్ వేస్తే మాత్రమే టైమింగ్లు ఉన్నట్టు అనమాట. ఇంకొక దుక్కు చూపిస్తాం మీకు అర్థమయ్యేటట్టు. మనము దీనైతే మనం వేసుకునేటప్పుడు ఇది ఫ్రీగా ఉండాలి. ఇది చూడండి ఇక్కడ సైడ్ అయితే చూడండి, ఇది ఉంది కదా ఇది ఇక్కడ సైడ్ వచ్చి ఇక్కడ వచ్చి ఆగింది చూసిరా సెంటర్, ఇక ఇక్కడ మార్కింగ్ ఇచ్చిండ ఇది, దీనికి స్ట్రేట్గా ఉండేటట్టు చూడండి, ఇట్లా లూజ్ ఉండేటట్టు చూడండి. ఇక్కడ సైడ్ సాపు ఉంది చూసిరా, ఈ సాపు ఉంటే మనకు టైమింగ్లు ఉన్నట్టే అనమాట, హెడ్ టైమింగ్లు ఉన్నట్టే. మనకు బొడిపెల్లాకు ఉన్నాయి కదా ఆ బొడిపెల్ పైకి అయితే వేసుకోకండి, పైకి అయితే వేసుకోకండి, అవి కిందికి ఉండాలి. ఆ కింది సైడ్ వేసేసుకొని ఈ ఆటోమేటిక్గా ఇక్కడ అక్కడ ఒక బుష్ వస్తుంది, ఇది 8 నెంబరు తిరిట్లు ఉంటాయి అనమాట, తిరిట్లు ఉన్నది బయటకి వేసుకోవాలి సరేనా. తిరిట్లు ఉన్నది బయటకి వేసేసుకొని అనుమాతం లోపల సైడ్ అయితే ఇట్లా ప్రెస్ చేయాలి, అనుమాతం ఇట్లా ఉంటుంది కదా అనుమాతం ఇట్లా ప్రెస్ చేయండి లోపలికి వెళ్ళిపోతుంది. 8 నెంబర్ బోల్ట్ ఉంటుంది కదా మన దగ్గర, 8 నెంబర్ బోల్ట్ పెట్టి లోపలికి ఇంకా ప్రెస్ చేయాలన్నమాట సరేనా. నేను అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అయితే రెండు ఎక్కిచ్చేస్తున్నా, ఒకసారి అయితే చూసుకోవాలి మనకు తిరిగిట్లు ఎక్కడ సైడ్ ఉన్నాయి ఇంకా అనేది చూసుకొని ఆటోమేటిక్ వేసేసుకొని. ఇక్కడ సైడ్ 8 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, 8 నెంబర్ బోల్ట్ తోటి అయితే నేను టైట్ చేసేస్తున్నాను, ఇక్కడ సైడ్ ఇట్లా ప్రెస్ చేయండి లోపలికి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా సింపుల్గా. ఓకే మనకైతే ఇప్పుడైతే హెడ్ వర్క్ మొత్తం అయిపోయినట్టే సరేనా, కంప్లీట్గా మనము రాకే రామ్స్ ఎక్కించుకున్నాక ఇంత ఫ్రీగా ఉంటుంది చూడండి, ఇంత ఫ్రీగా ఉండాలి రాకే రామ్స్ ఎక్కించుకున్నాక. హెడ్ ఇప్పుడు టైమింగ్లు ఉన్నట్టు అనమాట, హెడ్ టైమింగ్లోనే ఉంది ఓకేనా, మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ అయితే హెడ్ గ్యాస్కిట్ వచ్చింది కదా, హెడ్ గ్యాస్కిట్కి అయితే నేను అనబండ్ పెడితే వస్తున్నా చూడండి, హెడ్ గ్యాస్కిట్కు అనబండ్ పెట్టేసేయండి మంచిగా నీట్గా పెట్టేసేయండి మొత్తం, అది కూడా పల్సగా పెట్టండి, పెద్దగా అయితే అవసరం ఏమీ లేదు, లైట్గా పల్సగా పెట్టేసి మొత్తం రౌండ్గా అనండి, మొత్తం రౌండ్గా అనేసి గ్యాస్ కిట్ అయితే కరెక్ట్ ఎక్కించుకోవాలన్నమాట. గ్యాస్ కిట్ ఎక్కించుకొని హెడ్ ఎక్కించుకుంటే సరిపోతుంది మనకు, చూడండి మీకు కరెక్ట్గా అయితే చూపిస్తా స్టెప్ బై స్టెప్ అయితే సరేనా. వీడియో లెంత్ అయితే కొద్దిగా పెద్దగా అనిపిస్తుండొచ్చు, ప్లీజ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుని అయితే చూడండి, ఎందుకంటే ఈ వీడియో మొత్తం మీకోసమే, మీరు పని నేర్చుకోవాలి అని చెప్పేసి సరేనా. మీరు వర్క్ అయితే నేర్చుకోండి, మీరు ఎప్పుడు వర్క్ నేర్చుకున్నా కూడా మీరే బాగుపడతారు సరేనా. ఇప్పుడైతే నేను కరెక్ట్గా అయితే చూపిస్తున్నా చూడండి, హెడ్ గ్యాస్ కిట్ అయితే ఎట్లా ఎక్కియాలి ఏం కథ అనేది. ఇక్కడ సైడ్ చిన్నది బొట్టేలాకు వచ్చింది చూసిరా, ఈ బొట్టె అనేది ఇక్కడ సైడ్ వస్తుంది ఒకసారి అయితే చూడండి సరేనా. మీరైతే అలాంటి చిన్న చిన్న టెక్నిక్లు అయితే మర్చిపోవద్దు అనమాట, మనము హెడ్ గ్యాస్ కిట్ ఎట్లా వేస్తున్నాం ఏం కథ అనేది చెప్పేసి, అది పైన సైడ్ వస్తుంది అనమాట అందుకని మీకు చూపించింది సరేనా. ఇక్కడ సైడ్ నేను గ్యాస్ కిట్ ఎక్కిచ్చిందా, మనకు టైమింగ్ చైన్ అయితే చేతితోటి అయితే లేవట్టు పట్టుకోండి, అనుమాతం గ్యాస్ కిట్ అయితే కిందికి వెళ్ళిపోతుంది, గ్యాస్ కిట్ అయితే కిందికి వెళ్ళిపోయింది కదా అనుమాతం ఇట్లా ప్రెస్ చేయండి, మనకు కరెక్ట్ కూర్చుందా కూర్చోలేదని ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోండి సరేనా. మనకైతే పర్ఫెక్ట్గా ఎక్కింది. ఇప్పుడైతే నేను హెడ్ అయితే ఎక్కిచ్చేస్తా చూడండి, హెడ్ అయితే తీసుకున్నా మొత్తం తుడిచిన చూడండి, హెడ్ అయితే తీసేసుకొని సింపుల్గా మనం ఈ టైప్ అయితే పెట్టుకోండి సరేనా. ఒకసారి అయితే చూడండి నేను ఎట్లా ఎక్కిస్తున్నానే చూడండి, ఒకసారి చూడండి ఇది కార్బోరేటర్ కదా పైన సైడ్ పోతుంది, ఇది సైలెన్సర్ కాబట్టి ఇక్కడ కింది సైడ్ వస్తుంది, ఒకసారి అయితే చూడండి మీరు కరెక్ట్గా ఎట్లా ఎక్కిస్తున్నానని చెప్పేసి సరేనా. ఇప్పుడైతే అనుమాతం ఆటోమేటిక్గా హెడ్ అయితే పెట్టేస్తున్నా, హెడ్ అయితే కరెక్ట్ కూసే పెడుతున్నా, హెడ్ కూసే పెట్టుకొని టైమింగ్ చైన్ ఉంటుంది కదా, టైమింగ్ చైన్ అయితే పైకి అనుకోవాలి, పైకి అనుకోవాలి, ఒక చేత టైమింగ్ చైన్ పట్టుకొని ఒక చేత
హెడ్ని అయితే కరెక్ట్ కూసబెట్టుకోవాలి. ఇప్పుడు నేను టైమింగ్ చైన్ పట్టుకుని నన్ను మాత్రం హెడ్ని అయితే కరెక్ట్ కూసబెట్టేస్తున్నా చూడండి, కరెక్ట్ అయితే కూసబెట్టినా సరేనా. మనకు టైమింగ్ చైన్ ఉందిగా, టైమింగ్ చైన్ కింద లోపల పడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో స్కూల్ డోర్ పెట్టండి. మనకు మొత్తం సెట్ అయ్యేంత వరకు స్కూల్ డోర్ అయితే పెట్టండి, నన్ను మాత్రం ఇట్లా పెట్టేసేయండి సరేనా. ఇట్లా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, మనకి ఇక్కడ సైడ్ రెండు బోల్టాలు వచ్చినాయి, 8 నెంబర్ బోల్టాలు. ఇవి మనము హెడ్ ఫిట్టింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ సైడ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఒకటి, అత్తల సైడ్ ఒకటి, రెండు ఉంటాయి అన్నమాట. దానికి ఈ రెండు బోల్టాలు వేసుకొని అయితే 8 నెంబర్ టీ పాన్ తోటి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఈ రెండు బోల్టాలు అయితే వేసినా చూడండి, ఇక్కడ సైడ్ వేసేసి 8 నెంబర్ టీ పాన తీసుకున్నా, 8 నెంబర్ టీ పాన తీసుకొని ఈ బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు అయితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ ఫుల్ టైట్ చేసుకోండి. ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత పైన పట్టీ కూడా వేసుకోవాలన్నమాట. పైన పట్టీ అవన్నీ వస్తే మీకు అవి కూడా చూపిస్తాను. అవి మొత్తం ఫుల్ టైట్ చేసుకోవాలి. సరే ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి. ఈ టైప్ అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోండి, ఇట్లా టైట్ చేసేసుకోండి ఒకటికి రెండు సార్లు అయితే. ఓకే, మనకు ఫుల్ టైట్ అయిపోయింది చూడండి. ఇట్లా మొత్తం ఇక్కడ సైడ్ కూడా ఫుల్ టైట్ చేసేసండి చూడండి. ఇట్లా టైట్ చేసేసుకోండి. ఒకటికి రెండు సార్లు అయితే మనం టైట్ చేసేసుకోవాలి మొత్తం బోల్టాలు అయితే. ఓకేనా, ఇట్లా టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ అయ్యింది. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ సైడ్ ఒక పట్టీ వస్తుంది. పట్టీ అయితే మీకు చూపిస్తాను నేను. ఈ పట్టీ అయితే చూడండి ఒకసారి, అయితే మీకు అర్థమవుతాడు చూపిస్తాను. ఈ పట్టీ అయితే ఇక్కడ నెంబర్ వచ్చింది కదా, ఇది అయితే కింది సైడ్ రావాలన్నమాట. ఇట్లా కింది సైడ్ అయితే కూస్తుంది. మీరు కరెక్ట్ కూసబెట్టండి, కూస్తుంది పట్టీ. ఇట్లా కరెక్ట్గా అనండి, సింపుల్గా అయితే మనకు కూస్తుంది. కూసున్న తర్వాత ఇక్కడ సైడ్ అయితే 10 నెంబర్ నట్లు వచ్చినాయి చూడండి. 10 నెంబర్ 4 నట్లు వచ్చినాయి అన్నమాట. ఈ 4 నట్లు అయితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇది కూడా ఆపోజిట్ టైట్ చేసుకోవాలన్నమాట సరేనా. ఇప్పుడు మనం హెడ్ గ్యాస్కెట్ అన్నీ సమానంగా కూస్తాయి అన్నమాట. ఈ 4 బోల్టాల మీద అనమాట మనకు హెడ్ బోర్ అన్నీ ఫిట్టింగ్ అయ్యేది. 4 అందులో 2 వేసినాం కదా, 8 నెంబర్ బోల్టాలు, ఆ దాంట్లో మీద సపోర్ట్ అనమాట దీంట్లోకి సరేనా. ఇప్పుడైతే ఇవి 4 నట్లు అయితే నేను ఎక్కి చేస్తున్నాను చూడండి. ఈ టైప్ అయితే ఎక్కిచ్చి చేసుకోండి మొత్తము. మనము కరెక్ట్గా ఎక్కించుకోండి. ఈ నట్లయితే మనము ఇక్కడ సైడ్ ఎక్కించుకున్న తర్వాత 10 నెంబర్ రింగ్ పాన్ ఉంటుంది కదా, 10 నెంబర్ రింగ్ పాన్ తోటి మనం టైట్ చేసుకోవాలి సరేనా. మీకు ఇవి టైట్ చేసి చూపిస్తాను నేను. ఆపోజిట్ టైట్ చేస్తాను చూడండి ఒకసారి. అయితే ఇది ఇక్కడ సైడ్ నేను టైట్ చేస్తున్నాను కదా, ఆపోజిట్ అంటే ఏమి లేదు, సింపుల్. ఇక్కడ సైడ్ టైట్ చేసినా కదా, ఇక్కడ సైడ్ మనం కొద్దిగా టైట్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ టైట్ చేసుకున్న తర్వాత అతల సైడ్ దీనికి ఎక్కడ సైడ్ అయితే ఆపోజిట్ అవుతుందో దాని సైడ్ అయితే ఎక్కిచ్చేస్తే ఇదైతే టైట్ చేసేసిన చూడండి. ఇప్పుడు ఆపోజిట్ అంటే ఇక్కడ సైడ్ అనమాట, ఆపోజిట్ అంటే ఇక్కడ సైడ్ సరేనా. ఇప్పుడు ఇది కూడా ఫుల్ టైట్ చేసేసుకుందాం. మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి ఇది కూడా. ఓకేనా, ఇట్లా ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ సైడ్ కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఓకే, ఇవి టైట్ అయినాయి కదా. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి, ఇట్లా ఒకటికి రెండుసార్లు ఇట్లా చెక్ చేసేసుకొని ఫిట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లు కూడా మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఒకటికి రెండుసార్లు చెక్ చేసేసుకోవాలి మనము ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి సరే. ఇప్పుడైతే నేను ఇవి కూడా ఫుల్ టైట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇతర సైడ్ కూడా ఫుల్ టైట్ చేసేస్తున్నాను చూడండి. మొత్తం ఫుల్ టైట్ చేసేసుకోండి, అన్ని బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకేనా, నేను ఇప్పుడైతే ఫుల్ టైట్ చేసేస్తున్నాను చూడండి. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది చూడండి. మనకైతే ఫుల్ అంటే ఫుల్ టైట్ అయిపోయింది. ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసేసుకోవాలి అన్ని బోల్టాలు అయితే. అన్నీ చెక్ చేసేసుకోండి ఒకటికి రెండు సార్లు అయితే, అన్నిటికీ కరెక్ట్ ఎక్కినా ఎక్కలేదని చెప్పేసి ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ టైమింగ్ చైన్ వచ్చింది కదా, టైమింగ్ చైన్ అయితే కరెక్ట్ కూసబెడదాం. ఇంకొకటి అంటే మనకు హెడ్ బోర్ అయితే టైమింగ్లోనే ఉంది, మనకు హెడ్ కూడా టైమింగ్లోనే ఉంది అనమాట, చూడవచ్చు సరేనా. ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే గైడ్ బోల్ట్ వచ్చింది, దీనికి ఒక వాచర్ ఉంది, ఒక బుష్ లాంటిది. ఇది పెద్ద గైడ్ అంటారు, దొడ్డు సైజ్ ఉంది చూడండి ఇక్కడ సైడ్ సరేనా. ఇది ఇట్లా అన్మాతం ఇంట్లో పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే వస్తుంది, ఒకసారి చూపిస్తుంది చూడండి. ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్ట్ అనమాట. ఇది టైమింగ్ చైన్ పక్కకు అనేసి అన్మాతం ఇట్లా పెట్టేసి ఇది దీని అయితే టైట్ చేయండి, ఫుల్ టైట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, దీని అయితే నేను ఫుల్ టైట్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి దీని అయితే, మనకి దీని అయితే ఫుల్ టైట్ చేసుకోండి. మనకి ఇందులో 2 గైడ్లు వస్తాయన్నమాట, ఇది ఒక గైడ్, ఇంకొక గైడ్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇదైతే మనం టైట్ చేసేసుకుందాం బోల్ట్ అయితే. ఎంబడే ఫుల్ టైట్ చేసేసుకోండి, మర్చిపోవద్దు ప్రతిదీ. మనం టైట్ చేసేసుకున్నప్పుడు ఎంబడే టైట్ చేసేసుకోవాలి, ఫుల్ టైట్ చేసేసుకోవాలి సరేనా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ పెట్టినాం కదా, ఇంకొక గైడ్ అయితే వస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ సైడ్ ఒక గైడ్ వస్తుంది, అది కూడా చూపిస్తాం మీకు సరేనా. ఇక్కడ సైడ్ ఒక గైడ్ వస్తుంది, దీనికి ఒక 12 నెంబర్ బోల్టు. ఈ 12 నెంబర్ బోల్టు దాంతోపాటు ఏంటంటే మనకు ఒక పట్టి, దాని కింద ఒక బుష్ ఉంటుంది చూపిస్తామండి. ఈ బుష్, ఈ బుష్ ఇందులో పెట్టేసి ఈ స్క్రూ అనేది ఇందులో వస్తుంది అన్నమాట. ఈ టైప్ ఉంటుంది అన్నమాట, సింపుల్గా ఉండి దీనికి ఒక గైడ్ వస్తుంది. ఇదే గైడ్ అన్నమాట. ఇది గైడ్ అయితే మనకు అన్మాతం ఇట్లా ప్రెస్ చేయండి, అన్మాతం ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపల కూస్తుంది, అన్మాతం ఇట్లా తిరుగుతుంది అన్నమాట. ఓకే, లోపల సైడ్ అయితే, లోపల సైడ్ పైన సైడ్ అయితే అన్మాతం సింపుల్గా ఇట్లా పెట్టేసేయండి. సింపుల్గా ఇట్లా పెట్టేసి ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ని అయితే టైట్ చేసుకుంటే సరిపోతుంది. 12 నెంబర్ బోల్ట్ అనమాట అది, 12 నెంబర్ బోల్ట్, 12 నెంబర్ టీ పనతో టైట్ చేసుకోవాలి. అక్కడ 3 ఇట్లు ఉంటాయి కదా, అక్కడ హోల్ కయర్కి అయితే స్ట్రేట్ చేయండి.
అనుమతం ఇట్లా టైట్ చేయండి. ఒకసారి అయితే చూడండి, ఫుల్ టైట్ చేసేసుకోండి. దీని అయితే ఇదవదిగా మళ్ళీ మళ్ళీ వేయలేం కదా, ఫుల్ టైట్ చేసేసండి. 12 నెంబర్ టీ పన్న తీసుకొని టైట్ చేయండి. 12 నెంబర్ టీ పన్నే వస్తుంది అందులో, 12 నెంబర్ రింగ్ పన్నతో అయితే టైట్ కాదు. సరేనా, 12 నెంబర్ టీ పన్నతో అయితే నేను టైట్ చేస్తాను. ఒకసారి అయితే చూపిస్తామండి, మనకైతే ఫుల్ టైట్ అయింది. ఒకసారి అయితే చూడండి, 12 నెంబర్ టీ పన్నతో నేను ఫుల్ టైట్ చేస్తున్నాను చూడండి. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయ్యింది. చూసారా, మనకు ఫుల్ టైట్ అంటే ఫుల్ టైట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తామండి. మనకు ఇక సైడ్ అయితే చూడండి, ఒకసారి అయితే మనకు ఇది టైమింగ్లా ఉంది అనండి, మనకు కరెక్ట్ తెలిసి తెలుస్తుంది. ఇక చూడండి మ్యాగ్నెట్ కూడా, మ్యాగ్నెట్ చూపిస్తామండి. మ్యాగ్నెట్కి అయితే ఒకసారి అయితే కరెక్ట్ చూడండి. సరేనా, ఇప్పుడైతే ఇవి అయితే వర్కింగ్ చేసినా చేసలేదని చూపిస్తాను మీకు. మీకు ఎట్లా చూపిస్తారు చూడండి, కరెక్ట్గా మీకు అర్థమవుతాడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే చూడండి, ఇక్కడ గాలలు కింది సైడ్ వేసుకోవాలి. ఒకసారి చూడండి, ఈ మార్కింగ్ వచ్చింది కదా, దీనికైతే ఇక్కడ సైడ్ వేసుకోవాలి. ఒకసారి అయితే ఇది హెడ్ అయితే టైమింగ్లోనే ఉంది, ఇంత రోజు ఉండాలన్నమాట మనం ఎక్కించుకుంటప్పుడు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టైమింగ్ చైన్ ఎక్కించుకుంటున్నాం కదా, ఇప్పుడు సింపుల్గా ఇట్లా పెట్టేసేయండి. పెట్టేసి మీకు ఒకసారి చూపిస్తాను నేను కూర్చోబెట్టి. సరే, దీనైతే అనమాట ఇట్లా ప్రెస్ చేయండి. ఇది ఒక కొద్దిగా క్రాస్ వచ్చింది కాబట్టి మళ్ళీ తీయండి. మనకేంటంటే ఆ గీతలు కనిపిస్తున్నాయి కదా, గీతలు ఈ హెడ్కు సమానం ఉంటాడు చూడండి. సరేనా, మరీ లోపలికి వెళ్తుంది అన్నమాట. ఇట్లా సెట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం మీద, ఎక్కడ సైడ్ ఉంది ఏం కథ అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అయితే మనం సెట్ చేసేసుకోవాలి. ఇంతే సింపుల్ అనమాట. ఇప్పుడైతే నేను సెట్ చేస్తున్నాను చూడండి, ఒకసారి అయితే మీకు మొత్తం సెట్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మొత్తం నేను సెట్ చేస్తున్నాను చూడండి. ఇట్లా మొత్తం సెట్ చేసేసుకోండి. మనకు కరెక్ట్గా అనిపించినప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. ఒకసారి అయితే చూడండి, మనకైతే స్ట్రేట్గా ఉండాలి, ఇది అది స్ట్రేట్గా ఉండాలి. ఇట్లా సమానం ఉండాలన్నమాట. ఓకే, ఇంత సమానం అనమాట. ఓకే, ఇప్పుడైతే మనకు కరెక్ట్గా ఎక్కింది చూసిరా. ఇప్పుడు ఇక్కడ సైడ్ బోల్టాలు వచ్చినాయి కదా, 8 నెంబర్ బోల్టాలు, 2 8 నెంబర్ బోల్టాలు అయితే వేసుకోండి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 8 నెంబర్ బోల్టాలు అయితే నేను వేసేస్తున్నా. కరెక్ట్ సెట్ చేయండి దాన్ని. ఒకసారి అయితే మళ్ళీ కరెక్ట్ సెట్ కాకపోతే మళ్ళీ కొద్దిగా తీసి, లేకపోతే మనకు దీనికి హోల్స్ వచ్చినాయి కదా, దీని హోల్స్ అయితే స్ట్రేట్ లేవు కాబట్టి దీనికి స్ట్రేట్ అని పెట్టేస్తే సరిపోతుంది. సరేనా, ఇట్లా అనుమాతం సెట్ చేయండి ఆటోమేటిక్గా. ఓకేనా, ఇక్కడ సైడ్ అయితే సెట్ చేయండి. ఓకే, ఇక్కడ సైడ్ అయితే 8 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ 8 నెంబర్ బోల్టాలు అయితే పెట్టేస్తున్నా చూడండి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్లు అయితే పెట్టేసేయండి. 8 నెంబర్ బోల్టాలు అయితే, 2 8 నెంబర్ బోల్టాలు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 బోల్టాలు అయితే పెట్టేసేయండి. ఫుల్ టైట్ చేసేసేయండి. సరేనా, 8 నెంబర్ టీ పన్నతో టైట్ చేసేసేయండి. 8 నెంబర్ టీ పన్నతో టైట్ చేయాలి. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ పెట్టినాయి కదా. అన్మాతం ఏం చేస్తారంటే, 8 నెంబర్ టీ పన్నతో మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి దీనైతే. ఓకేనా, ఓకే, ఇప్పుడైతే చూడండి ఒకసారి మీకు కరెక్ట్ చూపిస్తా. ఇక్కడ సైడ్ అయితే టైమింగ్ వచ్చింది, ఇక్కడ సైడ్ చూడండి కరెక్ట్ ఇక్కడ టైమింగ్ వచ్చింది. ఈ హెడ్కు మనకు ఇలా బోర్ కాడ మనకు పిస్టింగ్ సమానం ఉంది. దాంతోపాటు ఇక్కడ సైడ్ చూడండి, మ్యాగ్నెట్కి ఇక్కడ మార్కింగ్ లాంటిది ఇచ్చింది చూసినా. మ్యాగ్నెట్కు ఈ చాబీని చూసుకోండి, ఒకసారి మ్యాగ్నెట్ చాబీని చూసుకోండి. ఒక సైడ్ చూడండి, ఈ చాబీకి దీనికి సమానం ఉంది. ఓకేనా, ఇక్కడ మ్యాగ్నెట్ చాబీకి దీనికి సమానం ఉంది, పిస్టింగ్కు సమానం ఉంది, అన్నిటికి సమానం ఉంది అన్నమాట. పిస్టింగ్ అయితే పైన సైడ్ ఉంది కదా, చూసారు కదా, మనం పిస్టింగ్ అయితే పైన సైడ్ పెట్టినాము. అట్లా పెట్టుకొని మనం టైమింగ్లు ఉన్నట్టే అనమాట. ఇంకోటి ఏంటంటే, హెడ్ కూడా క్యామ్ చాప్ట్ కూడా ఫ్రీగానే ఉంది అనమాట. గింతే అనమాట టైమింగ్ అనేది, ఇంత పెట్టుకొని మనం ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం ఫుల్ టైట్ అయిపోయినాయి బోల్టాలు అయితే. 8 నెంబర్ బోల్టాలు అయితే ఫుల్ టైట్ అయిపోయినాయి. ఒకటికి రెండు సార్లు అయితే చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ పెట్టుకుని అయితే వీడియోని అయితే చూడండి. సరేనా, ఇప్పుడైతే నేను మొత్తం ఎక్కి చేసిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే వాల్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాడు, ట్యాబ్లెట్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ సైడ్ అయితే అనమాతం ఇట్లా లూజ్ చేయండి. లూజ్ చేసేసి మనం ఇట్లా ఇప్పుడైతే నేను లూజ్ చేసేసాను చూడండి. ఒకసారి అయితే లూజ్ చేసేసి 2 3 అంతా టైట్ చేయండి, లేకపోతే లూజ్ చేసేసి ఏం చేస్తారంటే, మనకు ఒకవేళ లూజ్ అనిపించింది అనుకోండి టైట్ చేయండి దాన్ని. మనకు టైట్ అనిపిస్తే కొద్దిగా లూజ్ చేయండి. అన్మాతం ఎంతవరకు అయితే టైట్ అయితే అంతవరకు చేసేసి ఫుల్ టైట్ చేసేసి సరిపోతుంది అనమాట. నేనైతే ఇప్పుడైతే కొద్దిగా లూజ్ చేసేస్తున్నా, ఫుల్ టైట్ అవుతుంది కాబట్టి కొద్దిగా లూజ్ చేసి ఇట్లా టైట్ చేసేసి సరిపోతుంది అనమాట. మనకు కరెక్ట్ సెట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. దాన్ని చూసి మనం ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను కొద్దిగా లూజ్ చేసి మళ్ళీ కొద్దిగా టైట్ చేస్తున్నాను అనమాట. ఒక 3 అంతా ఇట్లా చూసుకోవాలన్నమాట ఒకటి రెండు సార్లు. మనకైతే ఇప్పుడు ఫుల్ టైట్ అయిపోయింది కదా, చూడండి ఫుల్ టైట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఫుల్ టైట్ చేసిన, ఓకే మనకైతే సరిపోతుంది. లేదనుకోండి కొద్దిగా టైట్ పెట్టుకోండి. ఎట్లనైనా చూడండి, పేపర్ మందం ప్లే ఉంచుకోవాలన్నమాట లైట్గా. అది పట్టుకొని ఊపితే లైట్గా ప్లే ఉండాలన్నమాట. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేయొద్దు. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేసిన. ఫుల్ టైట్ చేసేసి ఏం చేస్తా చూడండి, ఒకసారి అయితే ఈ నట్ అయితే టైట్ చేసేస్తున్నా. మనకు కరెక్ట్ సెట్ అయింది. ఒకసారి చూపిస్తామండి, మనకి ఇట్లా ఊగాలన్నమాట. ఇట్లా ఊపితే ఊగాలి, ఇట్లా అడ్డం పైకి కిందికి ఊపితే ఊగొద్దు అనమాట. అట్లా ఊగొద్దు, ఇట్లా పక్కపోటి అంటే లైట్గా ఊగాలన్నమాట, ఊగి ఊగనట్టు. సరేనా, ఇక్కడ సైడ్ కూడా మీకు చూపిస్తా. ఇంత ఊగుతుంది చూసిరా, ఇంత ప్లే ఉంది. ఇంత ప్లే ఉన్నప్పుడు మనకి ఇగో చూసిరా, కరెక్ట్ చూడండి, ఇంత ప్లే ఉందన్నమాట. మనం ఒక 2 3 అంతా అట్లా టైట్ చేసుకోవాలన్నమాట దీన్ని.
అంత ప్లే అవుతుంది ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే నేను లూజ్ చేసేసిన, లూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఒక రెండు త్రీట్లు అంతా టైట్ చేసేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే కట్ చూడండి, మీకు చూపిస్తా. ఇప్పుడు ఇట్లా రెండు త్రీట్లు అంతా టైట్ చేసేసుకోండి. మనకు టైట్ వచ్చి టైట్ అయింది కదా, ఇప్పుడు కిందినట్టున అయితే నేను టైట్ చేసేస్తున్నా చూడండి. ట్యాబ్లెట్ హోల్డర్ రెండు టైట్ చేసినాం కదా, అట్లా ఇప్పుడైతే మనకి లైట్ ఊగుతుంది అని ఇట్లా అడ్డం ఊగుద్ది అనమాట. ఇట్లా ఇప్పుడు ఊగుతుందా, ఊతా ఒకసారి చూడండి, అడ్డం ఊగుతుందా ఊతలేదా చూడండి. ఒకటికి రెండుసార్లు అయితే ఇక్కడ సైడ్ ఎంత పెట్టినాం అక్కడ సైడ్ కూడా సేమ్ టు సేమ్ పెట్టేసేయండి, సరేనా. ఇప్పుడు నేను లైట్గా అంటే లైట్గా టైట్ చేసిన అనమాట, కొద్దిగా లూజ్ అనిపించింది అందుకనే కొద్దిగా లైట్గా లూజ్ అనిపిస్తే మళ్ళీ నేను ఇప్పుడైతే మళ్ళీ మొత్తం టైట్ చేసేసిన చూడండి. లైట్గా లూజ్ ఉంది అనుకోండి, మనకు మళ్ళీ టిక 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 అని సౌండ్ వస్తుంది అనమాట. అందుకోసమనే దాన్ని కరెక్ట్ చేయండి, లైట్గా పేపర్ మందం ప్లే ఉంచుకోండి సరిపోతుంది. ఓకేనా, మీకు అంతా అర్థం కాకపోతే ఒక పేపర్ దాంట్లో పెట్టేసి దాన్ని టైట్ చేసినా కూడా ఏమీ కాదనమాట, సరేనా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఇది హెడ్ బీడింగ్ అయితే ఎక్కిస్తున్నా, హెడ్ బీడింగ్కి అనబండ్ పెడుతున్నా అనమాట. దీన్ని కూడా పల్చగా పెట్టండి అనబండ్ అయితే, సరేనా. మొత్తం పల్చగా పెట్టేసేయండి. ఆల్రెడీ మన ట్యాబ్లెట్ అడ్జస్ట్మెంట్ అన్నీ చేసేసినాం కాబట్టి హెడ్ కవర్ వేసేసుకుంటే మనకు సగం వర్క్ అయిపోయినట్టే అనమాట. అందుకోసమనే హెడ్ కవర్ అయితే నేను వేసేస్తున్నా చూడండి. హెడ్ కవర్కి ప్యాకింగ్ అనమాట, ఇది మొత్తం ఆయిల్ లీకేజ్ కాకుండా అనమాట. ఇది మొత్తము ఈ లబ్బర్ అనేది మన, సరేనా. మొత్తం రౌండ్గా పెట్టండి, మొత్తము అనబండ్ అయితే పల్చగా పెట్టండి, రౌండ్గా పెట్టండి మొత్తము, సరేనా. ఇంత పల్సగా పెట్టేసేయండి, మొత్తం పెట్టేసేయండి అనబండ్ అయితే, సరేనా. ఒకటికి రెండు సార్లు అయితే చూడండి, మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు అయితే చూపిస్తున్నా. ఇట్లా నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో లెంత్ అయితే పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమనే ప్రతి వీడియోకి అయితే నేను ఎంత వీడియోనైనా కానీ అని చెప్పేసి అయితే కంపల్సరిగా పని వర్క్ నేర్చుకునే నేను చేసే విధానాన్ని మొత్తం చూపిస్తున్నా మీకైతే, సరేనా. ఎందుకంటే ఏడ కూడా ఇంత కట్ చేయకుండా అయితే చూపిస్తున్న వీడియోలు అయితే ఏడ వాచర్ కానీ ఏది కానీ మిస్ చేయకుండా ప్రతీది కంపల్సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దాంతోపాటు ప్రతీది చూపిస్తున్నా. మీరు వేరే యూట్యూబ్ ఛానల్ అయితే చూడవచ్చు, ఇంత క్లారిటీ అయితే ఏ వీడియోలల్లా మాత్రం ఉండదు, 100% చెప్తున్నా. ఏడ కూడా ఇట్లాంటి వీడియోలు అయితే మీకు దొరకవు. మీరు వర్క్ నేర్చుకోండి, పని నేర్చుకోండి, మీరు కూడా బాగుపడండి, అంతే నా ఉద్దేశం, సరేనా. నేను వర్క్ నేర్చుకుంటప్పుడు ఎంతో ఇబ్బంది పడి నేర్చుకున్నా, ఆ ఇబ్బంది మీరు పడొద్దు అని చెప్పేసి అయితే వీడియోలు అయితే చేస్తున్నా, సరేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే హెడ్ బీడింగ్ అయితే కరెక్ట్ కూసబెడుతున్నా చూడండి. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే సమానం ఇట్లా కూసబెట్టేసేయండి, మొత్తము కరెక్ట్ కూసబెట్టండి, మొత్తం రౌండ్గా అనుకుంటా స్ట్రైట్గా అనుకుంటే ఇట్లా కూసబెట్టండి. ఓకేనా, ఇప్పుడైతే మనం స్ట్రైట్గా అనుకోండి, ఇట్లా మొత్తం లబ్బర్ అయితే స్ట్రైట్గానండి, మొత్తం స్ట్రైట్గానండి. ఓకేనా, ఇట్లా మొత్తం స్ట్రైట్గానేసి ఇప్పుడు సింపుల్గా పట్టుకోండి ఇట్లా అనమాట. మొత్తం గట్టిగా లోపలికి వెళ్ళింది కదా, లోపలికి వెళ్ళిన తర్వాత అనమాతం ఇట్లా పట్టుకొని అనమాతం దాన్ని లోపల కరెక్ట్ కూసబెట్టండి. ఓకేనా, ఇక్కడ సైడ్ గాలలాగా వస్తుంది, గాలలా అది కూసబెట్టండి, సింపుల్గా ఇట్లా కూసబెట్టండి. ఓకేనా, ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ దానికి కరెక్ట్ చూడండి, కరెక్ట్ కూసబెట్టండి. ఓకేనా, ఇప్పుడైతే నేను దాని అయితే స్ట్రైట్ అన్నా చూడండి, ఇట్లా అనమాతం స్ట్రైట్ అని. ఇక్కడ సైడ్ రెండు 10 నెంబర్ బోల్టాలు వస్తాయి ఫ్రెండ్స్, రెండు 10 నెంబర్ బోల్టాలు అయితే వేసుకుంటే సరిపోతుంది, సరేనా. మొత్తము ఒకసారి చూడండి, హెడ్ బీడింగ్ ఏమైనా ఎక్కిందా, ఏమన్నా కట్ అయిందా, ఏమన్నా పక్కకు జరిగిందా, ఏంది ఇంకా అనేది ఒకసారి చూసుకోండి. మొత్తము రౌండ్గా హెడ్ బీడింగ్ కరెక్ట్ కూసుందా కూసలేదా చూసుకోండి. కూసున్న తర్వాత ఈ 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఇక్కడోటి అక్కడోటి ఈ రెండు బోల్టాలు అయితే ఇక్కడోటి అక్కడోటి అయితే వేసేసేయండి. ఎందుకంటే మనము ఫస్ట్ ఎంబడ వేసుకొని టైట్ చేసేసుకోవద్దు, ఆ లబ్బర్ని చెక్ చేయాలి కంపల్సరిగా. ఎందుకంటే పక్కకు జరిగి కట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం హెడ్ కవర్ కూసబెడతాడు పక్కకు జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకోసమనే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా కూసుందంటేనే మనం టైట్ చేసేసుకోవాలన్నమాట, సరేనా. ఇవి రెండు బోల్టాలు అనమాట, 10 నెంబర్ బోల్టాలు. ఈ రెండు బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు బోల్టాలు అయితే మనం టైట్ చేసేసుకోవాలి, సరేనా. ఇవైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా, ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోవాలి మనమైతే. ఇప్పుడు దీనైతే నేను టైట్ చేసేస్తున్నా చూడండి, ఇట్లా టైట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేసిన చూడండి ఒకసారి అయితే. ఈ టైప్ అయితే టైట్ చేయండి. ఓకేనా, ఇట్లా టైట్ చేసేసుకోండి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ చూసుకోండి. ఒకటికి రెండు సార్లు అయితే మనం చూసుకోలేదు మన బాధ్యత అనమాట, సరేనా. మనము ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవడం మన బాధ్యత, మర్చిపోవద్దు. ప్రతి పనిని గుర్తించుకోవాలన్నమాట, ఏ పని ఏడొస్తుంది ఏ పని ఏడొస్తుంది అనేది కంపల్సరిగా మైండ్లో పెట్టుకోవాలి, సరేనా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ రెండు బోల్ అయితే టైట్ చేసేసిన, ఓకేనా, ఫుల్ టైట్ చేసేసేయండి, సరేనా. ఫుల్ టైట్ చేసేసండి. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయినాయి. ఓకే, మనకైతే సగం దాకా అంటే సగం వర్క్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 5-10 నిమిషాలు అయితే మనకు ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం అయిపోతుంది, మనం బండికి ఎక్కిచ్చుడే ఉంటుంది అనమాట, సరేనా. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది కదా. ఓకే, ఇక్కడ సైడ్ అయితే మనకి మొత్తం అనబండి బయటకు వచ్చింది కదా, గలీజ్గా మొత్తం దుడిచండి బట్టతోటి. ఏమీ కనిపించద్దు అనమాట, మనము చేసినట్టు వర్క్ చేసినట్టు అసలు కనిపించద్దు, మనం చేసినట్టు మొత్తం గలీజ్గా అంటింది కదా. అనబండి మొత్తం దుడిచేసేయండి, మొత్తం దూర్చేసి
మొత్తం రౌండ్గా దబుడు చేసేయండి. రౌండ్గా దబుడు చేసి ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు బండి ఇంజన్ ఉంది కదా, ఇంజన్ పడుకోబెట్టేసి మనము ఇప్పుడు ఇక్కడ సైడ్ టైమింగ్ చైన్ గేరు అవన్నీ ఎక్కించుకునేది ఉంటుంది అనమాట. అవి అయితే ఎక్కిమైన మ్యాగ్నెట్ అవన్నీ ఎక్కించుకునేది ఉంటుంది సార్. ఇప్పుడైతే మొత్తం ఇవైతే మొత్తం దూడ్చినటువంటి ఈ టైప్ అయితే దూడ్చండి, మొత్తము నీట్గా దూడ్చండి. మనం ఇంజన్ ఫిట్టింగ్ చేసినట్టు ఎవరికి అర్థం కావద్దు అనమాట, ఇంజన్ చేసిరా అన్నట్టు పెట్టొద్దు అనమాట ఎప్పుడైనా. అందుకని మొత్తం ఇప్పుడైతే నేను ఇంజన్ అయితే ఇట్లా పడుకోబెట్టేసిన చూడండి, అన్మాతం ఇట్లా పడుకోబెట్టేసి ఇక్కడ సైడ్ మనకి ఏమేమి వస్తాయి ఏం కథ అనేది మీకు మొత్తము చూపించి దాన్ని మనం మొత్తం కూసేపెట్టుకుందాం సరేనా. ఇప్పుడు ఒకసారి అయితే మీకు కరెక్ట్ చూపిస్తామండి. ఇక్కడ సైడ్ అయితే పుష్ రాడు, రబ్బరు, అవి స్ప్రింగ్ అవన్నీ వస్తాయి అనమాట. అవి వేసుకుందాం ముందుగా. అవి వేసుకుంటే ఏంటంటే మనకు సింపుల్గా వర్క్ మొత్తం అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ కూసేపెడుతున్నా. ఒక రబ్బరు స్ప్రింగ్ అవన్నీ వస్తాయి అనమాట, అందుకోసమని మీకు చూపిస్తున్నది సరేనా. ఇప్పుడు ఒకసారి చూపిస్తే చూడండి కరెక్ట్గా మీకు అర్థమవుతాట సరేనా. ఇప్పుడు ఇక్కడ సైడ్ లబ్బరు, పుష్రాడు, మీకు పుష్రాడ్ అంటే తెలుసా, పుష్రాడ్ అనేది చూపిస్తాను మీకు. పుష్రాడ్ అనేది ఈ టైప్ ఉంటుంది అనమాట, దానికి ఒక లబ్బరు అన్నీ వస్తాయి అనమాట. ఇది పుష్రాడ్ అంటారు దీన్ని, దీనికి ఒక రబ్బర్ వస్తుంది అనమాట. ఈ రబ్బర్ అనేది ఇక్కడ సైడ్ అన్మాతం చేతితోటి ఇట్లా ప్రెస్ చేయండి. అన్మాతం ప్రెస్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్ ఒక హోల్ ఉంటుంది, ఈడ ఒక హోల్ ఉంది చూసిరా, ఈ హోల్లో అన్మాతం ఇట్లా ప్రెస్ చేయండి. దీని కింద ఒక స్ప్రింగ్ వస్తుంది అనమాట, అన్మాతం ఇట్లా ప్రెస్ చేయండి చేతితోటే. అన్మాతం సింపుల్గా వెళ్ళిపోతుంది, ఓకేనా. కొద్దిగా టైట్ ఉందన్నమాట, అన్మాతం ఇట్లా తిప్పండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కొద్దిగా టైట్ ఉందన్నమాట అంతే. ఓకే, మనకైతే వెళ్ళిపోయింది సింపుల్గా. ఇప్పుడైతే మనకి ఇక్కడ సైడ్ ఒక స్ప్రింగ్ వస్తుంది, అన్మాతం స్ప్రింగ్ అయితే పెట్టేసేయండి. స్ప్రింగ్ పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే మనము ఒక బోల్ట్ వస్తుంది అనమాట, 14 నెంబర్ బోల్ట్. ఈ బోల్ట్కి అయితే కొద్దిగా అనబండి పెట్టండి, ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా మాత్రమే, జస్ట్ అంతే సరేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ లైట్గా అనబండి పెట్టిన అనమాట, అనబండి పెట్టేసి ఇక్కడ సైడ్ ఈ స్ప్రింగ్ని కిందికి అనాలి. అన్మాతం ఇట్లా పెట్టేసి ఫుల్ టైట్ చేసేసుకోవాలి. అన్మాతం ఇట్లా చూడండి ఒకసారి, నేను ఎట్లా కూసేపెడుతున్నా అనేది. అన్మాతం ఇట్లా పట్టుకొని నట్టును అనేది స్ప్రింగ్ అనేది లోపలికి అనేసి ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ అనేది అన్మాతం ఇట్లా పట్టుకొని తిప్పండి, ఆటోమేటిక్గా ఫుల్ టైట్ అయిపోతుంది. ఒకసారి అయితే చూడండి, స్ట్రేట్గానండి, స్ట్రేట్గానే తిప్పండి. దాని ఇలా కరెక్ట్ కూసోవాలన్నమాట, 3 ఇట్లలో కరెక్ట్ కూర్చుంటే ఆటోమేటిక్గా ఈ టైప్ అయితే ఎక్కిస్తుంది సరేనా. ఇప్పుడు 14 నెంబర్ రింగ్ పాన తీసుకొని ఎక్కియండి, 14 నెంబర్ నట్టు కాబట్టి సరేనా. ఇప్పుడు ఒకసారి చూడండి ఇది యాక్షన్ అవుతుందా అవుతలేదా అనేది చూడండి. ఓకే, మనకైతే యాక్షన్ అవుతుంది. ఈ టైప్ అయితే యాక్షన్ కావాలన్నమాట, ఎందుకంటే మనకు రన్నింగ్లో టైమింగ్ చైన్ అనేది ఒత్తిపడుతుంది అనమాట, అందుకోసమని సరేనా. ఇప్పుడు 14 నెంబర్ రింగ్ పాన వచ్చింది కదా, 14 నెంబర్ రింగ్ పానతో అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తాను చూడండి. ఈ టైప్ అయితే ఫుల్ టైట్ చేసేసేయండి. ఓకే, మనకు ఫుల్ టైట్ అయింది కదా. ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ మీరు ఏం చేస్తారంటే, ఇక మన ఆయిల్ బోల్ట్ వచ్చింది, ఆయిల్ బోల్ట్ కూడా లైట్గా అనబండి పెట్టండి, పెట్టి పెట్టినట్టు. ఎందుకంటే అవి ఆయిల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు కంపల్సరీగా అవి నేను అయితే లైట్గా అనబండి అయితే పెడుతున్నా. ఆయిల్ ఎక్కువ ఉంటాయి, 3 ఇట్లపోతే మన లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఫుల్ టైట్ కావాలంటే లైట్గా అనబండి పెట్టి పెట్టినట్టు వేస్తే అయిపోతుంది సరేనా. మనకు తీసుకుంటే కూడా సింపుల్గానే వస్తాయి సరేనా, మన ఫుల్ టైట్ అయితే అని మాత్రం అనుకోవద్దు. తీసుకుంటే కూడా సింపుల్ అయినా 12 నెంబర్ రింగ్ పానతో అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. 12 నెంబర్ బోల్ట్ అనమాట దీనికి ఉన్నది, 12 నెంబర్ రింగ్ పానతో నేను ఫుల్ టైట్ చేసేస్తాను చూడండి. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది చూసిరా. ఓకే, ఇప్పుడైతే మనం మొత్తం ఫుల్ టైట్ అయిపోయినాయి. ఇక్కడ సైడ్ అయితే మనము సెల్ఫ్ మోటార్ ఎక్కించుకోవాలి. సెల్ఫ్ మోటార్ ఎక్కించుకున్న తర్వాత మ్యాగ్నెట్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. మనం ఇప్పుడైతే సెల్ఫ్ మోటార్ అయితే ఎక్కించుకుందాం. ఇంజన్ అయితే ఇట్లా రిటర్న్ తిప్పి పెట్టుకోండి, ఇట్లా రిటర్న్ తిప్పి పెట్టుకోండి. ఇక్కడ సైడ్ అయితే సెల్ఫ్ మోటార్ వచ్చింది కదా, సెల్ఫ్ మోటార్ అయితే ఎక్కించుకుందాం సరేనా. సెల్ఫ్ మోటార్ అయితే సింపుల్గా ఉంటుంది, 2 బోల్టాలు ఉంటాయి అనమాట, అంతే, 2 బోల్టాలు ఉంటాయి. అన్మాతం ఇట్లా పెట్టేసేయండి సరేనా. ఈ పట్టే అనేది మనకు మ్యాగ్నెట్ సైడ్ అయితే కుస్తుంది అనమాట. ఈ పట్టే అయితే అన్మాతం ఇట్లా అయితే పెట్టేసేయండి, మ్యాగ్నెట్ కవర్కి అయితే ఫిట్ అవుతుంది అనమాట పట్టే అయితే సరేనా. ఇప్పుడైతే సెల్ఫ్ మోటార్ అయితే కూసేపెడుతున్నా చూడండి, సింపుల్గా కూసేపెట్టండి. దానికి హోల్స్కు స్ట్రేట్ చేయండి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ స్ట్రేట్ చేసేసి అన్మాతం ఇక్కడ 2 8 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, 2 8 నెంబర్ బోల్టాలు అయితే కరెక్ట్ కూసేపెట్టండి సరేనా. ఇక్కడ సైడ్ అయితే నేను 8 నెంబర్ బోల్టాలు అయితే కరెక్ట్ కూసేపెడుతున్నా చూడండి. ఓకేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే చూడండి, మనం ఫుల్ టైట్ చేసుకోండి బోల్టాలు అయితే. ఓకేనా, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 8 నెంబర్ బోల్టాలు కదా, ఈ 2 8 నెంబర్ బోల్టాలు అయితే టైట్ చేసేసుకోండి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే. ఓకే, నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే. ఓకే, ఒకటికి 2 సార్లు అయితే మనం చూసుకోవాలి సరేనా. ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేస్తున్నాను 2 బోల్టాలు అయితే. ఈ ఫిట్ చేసేసిన తర్వాత మ్యాగ్నెట్ అయితే ఎక్కించుకోవాలి. మ్యాగ్నెట్ లోపల ఏమేమి వస్తుంది మనకు, ఆ మ్యాగ్నెట్ అవన్నీ ఎక్కించుకోవాలి. మ్యాగ్నెట్ కవర్ ఎక్కించుకుంటే మ్యాక్సిమం మనకు వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట సరేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ సెల్ఫ్ మోటార్ ఎక్కించిన కదా, ఇప్పుడు మళ్ళీ ఇంజన్ అయితే రిటర్న్ తిప్పాలి. ఇంజన్ అయితే మళ్ళీ రిటర్న్ తిప్పుకుంటున్నాను చూడండి, ఇట్లా ఈ టైప్ అయితే తిప్పుకొని కావాలి. ఇప్పుడైతే మ్యాగ్నెట్ అయితే ఎక్కించుకుందాం. ఇప్పుడైతే ఇంజన్ అయితే స్ట్రేట్ అనుకొని ఇక్కడ సైడ్ ఏమేమి వస్తాయనే మీకు క్లారిటీగా చూపిస్తారనే. ఇక్కడ సైడ్ అయితే పట్టయితే ఇక్కడ ఫిట్ అవుతుంది అనమాట అది
సరే ఇప్పుడైతే నేను ఒకసారి అయితే చూపిస్తాను అండి. ఇక్కడ సైడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయితే నేను సెల్ఫ్ మోటార్ గేర్ వచ్చింది కదా, సెల్ఫ్ మోటార్ గేర్ అయితే బుష్ అయితే పెట్టేసిన సింపుల్ ఇట్లా అయితే పెట్టేసేయండి. సింపుల్ ఇక్కడ సైడ్ అయితే గేర్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ సైడ్ గేర్ వచ్చేసిన తర్వాత మనకు కింది సైడ్ ఒక బేరింగ్ వస్తుంది చూడండి, లోపల ఒకసారి బేరింగ్ వస్తుంది ఇది ఈ బిగిన్కి. ఇక్కడ సైడ్ బేరింగ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక గేర్ లాంటిది వస్తుంది సింపుల్గా, ఇది ఇట్లా ఈ టైప్ వేసేయండి. సింపుల్గా వేసేసి తర్వాత మ్యాగ్నెట్ ఎక్కించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా కూస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే ఇది దీని గేర్ ఇప్పుడైతే ఇది కూసబెడుతున్నాం, మ్యాగ్నెట్ అయితే కూసబెట్టేస్తున్నా చూడండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మ్యాగ్నెట్ లోపల ఇక్కడ సైడ్ ఏమైనా రూలర్స్ ఏమైనా కింద పడ్డాయా ఏం కథ అనేది ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ రూలర్స్ కింద పడ్డాయనుకోండి మనకు కర్ర సౌండ్ వస్తాయి అనమాట. సరేనా, ఇప్పుడు మ్యాగ్నెట్ ఎక్కించుకుంటప్పుడు ఇక్కడ సైడ్ ఏమైనా అతుకున్నాయి ఏం కథ అనేది చూసుకోండి, ఇది కరెక్ట్ ఉందా లేదా చూసి చెక్ చేసేసుకోండి. సరేనా, ఇప్పుడైతే నేను మ్యాగ్నెట్ అయితే కరెక్ట్ కూసబెట్టేసిన చూడండి, మనకైతే పర్ఫెక్ట్గా ఎక్కేసింది చూడండి, మనకైతే పర్ఫెక్ట్గా కూసుకోవాలి ఇది. ఓకేనా, మనకైతే పర్ఫెక్ట్గా ఎక్కింది. పర్ఫెక్ట్ ఎక్కితేనే మనకి ఇట్లా తిరుగుతూ ఉంటుంది, కొద్దిగా ప్రెస్ చేయండి ఇట్లా మన చేతులతోటి అన్మాతం ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సరేనా, ఓకే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది కదా. ఇక్కడ సైడ్ అయితే ఒక నట్టు ఒక వాచర్ అయితే వస్తుంది, అవి అయితే ఇద్దాం. సరేనా, ఇప్పుడు ఒక వాచర్ ఆ తర్వాత నట్టు. ఇప్పుడు నేను వాచర్ వేసేసిన కదా, నట్టు వేసేసిన చూడండి, నట్టు అయితే వేసేసేయండి. ఈ నట్టు వేసేసి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేయాలి అంటే మ్యాగ్నెట్ పట్టి కావాలన్నమాట, మ్యాగ్నెట్ పట్టి ఉంటేనే ఇది ఫుల్ టైట్ అయిపోతుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే నట్టు అయితే ఎక్కిచ్చేస్తున్నా. నట్టు ఎక్కిచ్చేసేసి మనం మ్యాగ్నెట్ పట్టి పెట్టి మనం ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే మ్యాగ్నెట్ పట్టి అయితే పెడుతున్నా చూడండి, ఒకసారి చూడండి మ్యాగ్నెట్ పట్టి అంటారు దీన్ని. ఈ మ్యాగ్నెట్ పట్టి అయితే పెట్టేసేయండి. పట్టి అయితే పెట్టేసి ఏం చేస్తారంటే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి దీన్ని అయితే. నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి, ఒకసారి చూడండి మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇట్లా ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసేసి ఏం చేస్తారంటే ఒకసారి అయితే చూడండి, ఫుల్ టైట్ చేసేసేయండి దీన్ని అయితే. 19 నెంబర్ బిట్ తీసుకోండి, నేనైతే బిట్ రాడ్తో టైట్ చేస్తున్నా చూడండి. ఇదైతే నట్టు, మ్యాగ్నెట్ నట్ అయితే ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఫుల్ టైట్ చేసేసుకోవాలి మ్యాగ్నెట్ నట్ అయితే, ఏమాత్రం లూజ్ ఉండకుండా ఫుల్ టైట్ చేసేసేయండి. ఫుల్ టైట్ చేయండి, ఆగకుండా మనకు ఫుల్ టైట్ చేసేయండి. ఈ టైప్ అయితే ఫుల్ టైట్ చేసేసేయండి. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది కదా, ఒకసారి చూడండి. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోండి, ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఫుల్ టైట్ అయిందా కాలేదా అని చెప్పేసి. ఓకేనా, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఇప్పుడైతే మ్యాగ్నెట్ పట్టి అయితే తీసేస్తున్నా చూడండి. పట్టి తీసేసి ఏం చేస్తారంటే పక్కకెట్టేసింది దీన్ని, పక్కకెట్టేసి ఇక్కడ సైడ్ చూడండి, మనకి ఇక్కడ సైడ్ ప్యాకింగ్ వస్తుంది. ప్యాకింగ్ అయితే వస్తుంది చూడండి, ఇక్కడ సైడ్ అయితే ప్యాకింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. మొత్తం నీట్గా తుడచండి, ఇక్కడ సైడ్ నీట్గా తుడచండి. నీట్గా తుడిచేసి ప్యాకింగ్ వస్తుంది, ప్యాకింగ్ అయితే వేసి మనకు మ్యాగ్నెట్ కవర్ ఎక్కిచ్చేస్తే సరిపోతుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను చూడండి, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే ఒకసారి అయితే చూడండి మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అయితే వేసేసినా. మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్కి అనబాండ్ అయితే పెడుతున్నాను అనమాట. ఒకసారి చూడండి మీకు కూడా అర్థమైపోతుంది, లైటే పెట్టండి అనబాండ్ అయితే. ఓకేనా, ఇప్పుడైతే నేను మొత్తం ప్యాకింగ్ అయితే రౌండ్గా పెట్టేస్తున్నా అనమాట. ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి మనం మిస్ అయినాయా ఏం కథ అనేది, ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి మీకు కూడా కరెక్ట్గా అర్థమైపోతుంది వర్క్ అనేది. సరేనా, ఇప్పుడైతే నేను మొత్తం మ్యాగ్నెట్ కవర్కు ప్యాకింగ్కి అయితే అనబండ్ అయితే పెట్టేస్తున్నా మొత్తం రౌండ్గా. లైట్గా పెట్టండి, సరేనా, ఇట్లా పల్సగా పెట్టేసి టైట్ చేసేసుకోండి. సరేనా, మొత్తం మీకు చూపిస్తాను నేను ఎంత పల్సగన్నా ఏం కథ అనేది. సరేనా, ఇప్పుడైతే మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అయితే కరెక్ట్ కూర్చోబెడదాం. మొత్తం దుద్దేసిన చూడండి, దుద్దేసి మొత్తం పల్సగా అండి దీన్ని అనబండిని. ఓకేనా, ఇప్పుడైతే నేను మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అయితే వేసేస్తున్నా చూడండి. ఈ టైప్ అయితే కరెక్ట్ కూసబెట్టండి. ఓకేనా, ఓకే ఒకసారి చూడండి, ఈ టైప్ అయితే కరెక్ట్ కూసబెట్టండి. ఇట్లా ఈ టైప్ అయితే కరెక్ట్ కూసబెట్టండి. మనకు కరెక్ట్ కూసుందా కూసలేదని ఒకటి రెండు సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలి. చెక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాగ్నెట్ కవర్ వచ్చింది కదా, మ్యాగ్నెట్ కవర్ లోపల ఏమైనా బోల్టాలు పడ్డాయా లేకపోతే కచ్చరా ఉందా ఏముందా అని చెప్పేసి మొత్తం నీట్గా తుడుచుకోవాలి. దీని లోపల మన చిన్న చిన్న స్క్రూలు కానీ ఏమైనా పడ్డాయి అనుకోండి ఆ కాయలు మొత్తం కొట్టేస్తాయి అనమాట. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి ఇది. ఏమైనా చిన్న చిన్న స్క్రూలు కానీ మన నట్లు కానీ ఏమైనా పడ్డాయి అనుకోండి లోపల సైడ్, ఇక మనకి మొత్తం మ్యాగ్నెట్ మొత్తం కొట్టేస్తుంది అనమాట. సరేనా, జాగ్రత్తగా ఉండాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే నేను మొత్తం చెక్ చేసుకున్నా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను మ్యాగ్నెట్ కవర్ అయితే ఎక్కిచ్చేస్తున్నా చూడండి. ఒకసారి అయితే ఇప్పుడు కరెక్ట్గా అన్నమాతం ఇట్లా సింపుల్గా పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇట్లా కరెక్ట్ సెట్ చేయండి దీన్ని. సెట్ చేసిన తర్వాత ప్యాకింగ్ ఏమైనా పక్కకు పోయిందా ఏంది ఏం కథ అనేది ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సైడ్ 8 నెంబర్ బోల్టాలు వస్తాయి, మొత్తం 8 నెంబర్ బోల్టాలు అయితే ఎక్కిచ్చేసుకోవాలి. పట్టి అయితే ఇక్కడ సైడ్ అయితే వస్తుంది అనమాట, ఈ టైప్ అయితే వస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే మనం బోల్టాలు అయితే పెట్టేసేద్దాం. సరే, ఇక్కడ సైడ్ అయితే పట్టి అయితే ఇక్కడ వస్తుంది అనమాట. సరే, ఇక్కడ సైడ్ అయితే నేను ముందుగా అయితే బోల్టాలు అయితే అన్ని వేసుకుంటూ వస్తున్నాను. ఒకసారి అయితే చూడండి, అన్ని 8 నెంబర్ బోల్టాలు మనకు చిన్నగా చిన్నగా పెద్దగా ఉంటాయి అనమాట బోల్టాలు అయితే.
అన్నీ చెక్ చేసుకుంటే వేసుకుంటూ రావాలన్నమాట బోల్టాలు అయితే. సరే మొత్తం 8 నెంబర్ బోల్టాలే, నేను బోల్టాలు అన్నీ వేస్తున్నా ఒకసారి అయితే చూడండి. ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మనకి ఎక్కడ సైడ్ ఏమేమి వచ్చినాయని అన్నీ చూసుకొని అన్ని బోల్టాలు పెట్టుకొని అయితే నేను ఫుల్ టైట్ చేసుకుంటున్నా ఒకసారి అయితే చూడండి. అన్ని బోల్టాలు అయితే చేసిన ఒకసారి అయితే చూడండి, ఇక్కడ సైడ్ వేసేసిన. మనకు 8 నెంబర్ టీపాన తోటి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే వేసేసిన చూసిరా, ఇక్కడ సైడ్ అయితే వేసేసిన. మనకు బోల్టాలల్లా పొడుగువి చిన్నవి వస్తాయన్నమాట, అవి ఏడొస్తున్నాయి ఏం కథ అనేది ఒకటి గ్రౌండ్ సార్లు అయితే చూసుకోండి. సరేనా, చూసుకొని మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ 2 బోల్టాలు వచ్చినాయి కదా. సరేనా, ఇప్పుడు 8 నెంబర్ టీపాన వేసుకొని మనం ఫాస్ట్గా టైట్ చేద్దాం. చాలా ఫాస్ట్గా అయితే టైట్ చేసేద్దాం మొత్తానికి. అన్ని బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసుకోండి, ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చాలా అంటే చాలా ఫాస్ట్గా టైట్ చేస్తున్నా. సరేనా, ఇప్పుడైతే నేను చూసుకోండి, ఒకటికి రెండు సార్లు అయితే అన్ని బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేస్తున్నా. ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలి. సరేనా, అన్ని బోల్టాలు ఫుల్ టైట్ చేసేసుకోండి ఒకటికి రెండు సార్లు అయితే. ఇది మనం టైట్ చేసేస్తే మ్యాక్సిమం మనకు వర్క్ మొత్తం అయిపోయినట్టే. ఆయిల్ సిల్ కార్డు ఉంటుంది అన్నమాట, ఆయిల్ సిల్ అయితే ఎక్కించుకోవాలి. సరేనా, ఇప్పుడైతే మనం నేనైతే అన్ని బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేస్తున్నా చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం మొత్తం ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది, జస్ట్ ఆయిల్ సిల్ ఒకటే మిగిలినాయి అన్నమాట. ఆయిల్ సిల్ ఎక్కిచ్చేస్తే మొత్తం అయిపోతుంది. సరేనా, ఇక్కడ సైడ్ న్యూట్రల్ లైట్ వైర్ అనమాట నేను పట్టుకున్నది. న్యూట్రల్ లైట్ వైర్ అయితే ఇక్కడ న్యూట్రల్ లైట్ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ లోపల అయితే పెట్టేస్తున్నా చూడండి. చిన్న హోల్ ఉంటుంది అనమాట దానికి, ఆ స్విచ్కు హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి స్ట్రేట్ కూర్చోండి లోపలికి, స్ట్రేట్గా ఇట్లా అనండి, ఆటోమేటిక్గా కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. మీకు ఒకసారి చూపిస్తామండి, న్యూట్రల్ లైట్ వైర్ కదా, న్యూట్రల్ లైట్ వైరు దీని లోపల అనుమాతం పెట్టేసి ఇక్కడ సైడ్ వైర్ వచ్చింది కదా, వైర్ అయితే స్ట్రేట్ కానీ లోపల అయితే కూర్చోబెట్టండి. ఓకేనా, ఇక్కడ సైడ్ వైరు స్ట్రేట్ కానీ కూర్చోబెట్టండి, లేకపోతే స్క్రూ డ్రైవర్తో అయినా ఒత్తి కూర్చోబెట్టండి, ఆటోమేటిక్గా కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. అనుమాతం చేతితో ప్రెస్ చేయండి, వైర్ ఉంది కదా ఆ వైర్ని లోపలికి అనండి, ఓళ్ళకి వైర్ స్ట్రేట్ కానండి. ఓకే, మనకు వైర్ కూర్చున్న తర్వాత దాన్ని వదిలేసేయండి. ఓకేనా, ఇప్పుడైతే నేను కరెక్ట్ కూర్చోబెడతాను చూడండి. మనకి ఇలా కరెక్ట్ కూర్చోబెట్టకపోతే న్యూట్రల్ లైట్ అయితే రాదనమాట, అందుకనే దీని అయితే కరెక్ట్ కూర్చోబెట్టాలి. ఓకే, ఇప్పుడైతే మనకు కరెక్ట్ కూర్చుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే మొత్తం సెట్ చేసేసిన. ఓకే, మనకి ఇంజన్ పని మొత్తం అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు ఆయిల్ సీల్ అయితే కూర్చోబెట్టుకోవాలి. ఆయిల్ సీల్ అన్ని కూర్చోబెడుతున్నాయి, ఇక్కడ ఒకటి అసలు సైడ్ మనకు ఇక్కడ సైడ్ కూర్చోబెట్టుకున్న తర్వాత లోపల సైడ్ మనకు అసలు సైడ్ కిక్కర్ ఆడుకుంటుంది అనమాట, అవి అన్నీ కూర్చోబెట్టుకోవాలి. సరేనా, ఇప్పుడైతే మనం ఆయిల్ సీల్ అయితే చూపిస్తాం మీకు, ఆయిల్ సీల్ అయితే కరెక్ట్ కూర్చోబెట్టుకోవాలి. సరేనా, మీరు ఒకసారి అయితే చూడండి, ఆయిల్ సీల్ అయితే అన్ని కరెక్ట్ కూర్చోబెడతా, కొద్దిగా ఫాస్ట్గా కూర్చోబెడతా. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ సీల్ అయితే చేసుకున్నా చూడండి. ఆయిల్ సీల్ తెచ్చుకున్నా కానీ నాకైతే ఆయిల్ సీల్ అయితే ఉల్టా అయినాయి అనమాట, అంటే నేను తీసుకునే రాలేదు, ఈ బండి అయితే రాలేదు. ఒకటి మనకు ఏదంటే ఇది ఒకటి ఉల్టా అయిందనమాట, మనకు ఇది ఒకటి చాప్టీది ఉల్టా అయింది, దీనికైతే ఇది రావట్లేదు అనమాట. ఏ ఆయిల్ సీల్ సెట్ చేసినా కూడా రావట్లేదు అనమాట. ఒకటికి రెండు సార్లు అయితే నేను చెక్ చేసుకున్నా కానీ ఉల్టా వచ్చినాయి అనమాట ఆయిల్ సీల్ అయితే. నేను ఏం చేసిన అంటే మళ్ళీ పాతదే ఆయిల్ సీల్ ఉంటుంది కదా, పాతదే ఆయిల్ సీల్ అయితే నీట్గా క్లీన్ చేసేసి దాన్ని మంచిగా సెట్ చేసేసిన అనమాట. ఒకసారి అయితే చూపిస్తాను నీకు పాత ఆయిల్ సీల్, ఇవి ఏ ఆయిల్ సీల్ పెట్టినా కూడా సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు పాత ఆయిల్ సీలే నీట్గా క్లీన్ చేసేసి దాన్నే కూసేపెట్టేస్తున్నాను అనమాట. సరేనా, ఆ పాత ఆయిల్ సీల్ కూడా బాగానే ఉంది కానీ ఇప్పుడైతే మనకు అదొక్కటే ఆయిల్ సీల్ అనేది తేడా వచ్చిందనమాట. అన్ని ఆయిల్ సీల్ పర్ఫెక్ట్ వచ్చినాయి, ఈ ఒక్క దాని దగ్గరనే తేడా వచ్చిందనమాట, వేరే బండి తెచ్చిండు. సరేనా, ఇప్పుడైతే అన్నీ కరెక్టే ఉన్నాయి. సరేనా, ఇప్పుడైతే ఇవి ఒక్కటే పాత ఆయిల్ సీల్ కనిపిస్తుంది మీకు ఆల్రెడీ చూస్తే ఆటోమేటిక్గా. ఓకేనా, ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే అన్నీ కూసబెట్టినాం కదా, ఇక్కడ సైడ్ కూడా ఆయిల్ సీల్ అయితే ఒకటి రెండు సార్లు అయితే చూసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూసబెట్టినా మీకు అన్ని కూసబెట్టి ఒకసారి అయితే చూపిస్తాను. ఆయిల్ సీల్ అయితే గేర్ ఆయిల్ సీల్ ఇక్కడ కూసబెట్టినా, ఒకసారి ఇక్కడ కూసబెట్టినా, దాంతోపాటు ఇక్కడ కూసబెట్టిన సింపుల్గా ఉంటాయి అన్నమాతం, చేతితో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కిక్రాడ్ సైడ్ మీకు కిక్రాడ్ సైడ్ కూడా చూపిస్తాను. కిక్రాడ్ సైడ్ ఇంజన్ లేపు చూపించాలి. సరే, ఇక్కడ సైడ్ అయితే చూడండి ఆయిల్ సీల్ ఇవన్నీ అనమాట, పాత ఇవన్నీ ఇవి ఈ ఒక్క ఆయిల్ సీలే మనకు తేడా వచ్చింది పెద్దది. ఇవన్నీ పాతాయి అనమాట, ఇవన్నీ పాతాయి చూడొచ్చు మీకు. ఓకేనా, ఇవన్నీ పాతాయి అనమాట, పక్కకి వేసేసిన నేను ఇవన్నీ. ఓకేనా, ఇవి పక్కకి వేసేసి దీనైతే నేను కరెక్ట్ సెట్ చేసేసుకున్నాం చూడండి. ఇక్కడ సైడ్ కూడా నేను ఎక్కిచ్చేసుకున్నా కరెక్ట్గా. ఇప్పుడైతే మనం ఇంజన్ తిప్పి మీకు అతల సైడ్ కూడా చూపిస్తాను, కిక్రాడ్ సైడ్ ఆయిల్ సీల్ కూడా చూపిస్తాను. మన కిక్రాడ్ ఆయిల్ సీల్ కరెక్ట్ కూర్చుందా కూర్చోలేదని కూడా కరెక్ట్గా చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి కరెక్ట్గా. ఇప్పుడు ఇంజన్ తిప్పేసినా చూడండి, ఇంజన్ తిప్పుకొని అనుమాతం ఇక్కడ సైడ్ చూడండి. మనకు ఒకసారి అయితే మీరు కరెక్ట్గా చూడండి, ఈ టైప్ అయితే కూర్చోబెట్టండి. ఓకేనా, ఇప్పుడైతే చూడండి ఇక్కడ సైడ్ అయితే మనం కరెక్ట్గా కూర్చుంది ఆయిల్ సీల్ కూడా. ఓకే, మనకైతే మ్యాక్సిమం ఇంజన్ వర్క్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే ఇంజన్ వర్క్ మొత్తం అయిపోయింది. ఈ ఇంజన్ గడ్డ తీసుకుపోయి బండికి ఫిట్ చేసేది ఉందన్నమాట. ఇది ఇందులోనే టైం కూర్చుంది అనమాట మనకు, దాదాపుగా 10-15 నిమిషాలు దాకా టైం పడుతుంది. సరేనా, ఇప్పుడైతే మొత్తం మీద మొత్తం ఇంజన్ అయితే ఫిట్ చేసేసినాము. దీనికి బండికి ఫిట్ చేయాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే నేను బండికి ఫిట్ చేస్తే ఇంజన్ గడ్డ అయితే తీసుకుపోయి ఒకసారి అయితే మీరు కూడా చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. సరేనా, నేను కొద్దిగా
ఇంజన్ తీసుకుపోయి కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేస్తాను. సరేనా, ఇప్పుడైతే చూపిస్తా చూడండి. అనమాతం ఇంజన్ కట్ట తీసుకుపోయి అనమాతం బండికి అయితే తీసుకుపోయి పెట్టాలన్నమాట. ఇప్పుడైతే నేను బండి కాడ అయితే పెట్టేసిన అనమాతం కూర్చొని అనమాతం కాలం మీద సెట్ చేసుకోవాలన్నమాట. ఈ బోల్టాలు ఉన్నాయి కదా, ఈ బోల్టాలు ఇంజన్ బోల్టాలు అయితే తీసేసుకోవాలి. ఇంజన్ బోల్టాలు తీసేసుకొని ఇంజన్ అయితే స్ట్రేట్గా కూర్చోబెట్టండి పైన సైడ్. ఈ పైన సైడ్ కూర్చోబెట్టి ఏం చేశారంటే అనమాతం లోపల సైడ్కి కరెక్ట్ కూర్చోబెట్టండి. కరెక్ట్ కూర్చోబెట్టి లోపల సైడ్ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ బోల్ట్లు అయితే లోపల సైడ్ అయితే ఇట్లా ప్రెస్ చేయండి. లోపల సైడ్ ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సెట్ అయిపోతుంది అనమాట. ఇంజన్ గట్ట కూర్చోబెట్టుకుంటప్పుడు దానికి కరెక్ట్గా హోల్స్ అదే స్ట్రేట్గానండి, స్ట్రేట్గా అనేసి కరెక్ట్గా అయితే కూర్చోబెట్టండి. చూసారా, నేనైతే కరెక్ట్ కూర్చోబెట్టేసిన. ఓకే, మనకి మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ సైడ్ లబ్బర్ వచ్చిందిగా, లబ్బర్ అయితే కరెక్ట్ కూర్చోబెట్టిన. ఇక్కడ సైడ్ మనకి ఓయిల్ వచ్చినాయి కదా, ఈ ఓయిల్ అయితే లోపల సైడ్ అయితే అనేసి పైన సైడ్కి అయితే పెట్టేసేయండి. పైన సైడ్ పెట్టేసి ఈ క్లిప్లలో కూర్చోబెట్టేసేయండి. యథావిధిగా మనము ఇవైతే మొత్తం సెట్ చేయండి, లబ్బర్ ఇవన్నీ కరెక్ట్ సెట్ చేసేసి పైన సైడ్ ఈ క్లిప్లు వచ్చినాయి కదా, ఈ క్లిప్లలో ఇవి సెట్ చేసేసేయండి అనమాతం. ఏంటంటే సెల్ఫ్ మోటార్ కట్టేసేయండి. ఇది సెల్ఫ్ మోటార్ కాబట్టి సెల్ఫ్ మోటార్ కట్టేసేయండి. ఓకేనా, ఇది అనమాతం ఇట్లా ప్రెస్ చేయండి. క్లిప్ల టైప్ కాబట్టి ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది చూడండి అనమాతం, ఇది మ్యాగ్నెట్ కాయిల్ అది. సరేనా, ఈ వైర్ కూడా పెట్టేసేయండి అనమాతం. ఇట్లా ఈ టైప్ పెట్టేసి ఈ లబ్బర్ అనేది కిందికి అనేసేయండి. ఈ లబ్బర్ అనేది దీంట్లో కిందికి అనేసేయండి. ఓకేనా, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైడ్ ఈ పట్టి వచ్చింది కదా, ఈ పట్టి అయితే కరెక్ట్ ఇంజన్కి అయితే ఇట్లా కూర్చోబెట్టండి. కింది సైడ్ కూర్చోబెట్టండి ఇట్లా. ఇది కిందికి రావాలి, ఇట్లా కిందికి రావాలి. ఇట్లా నేనైతే కరెక్ట్ కూర్చోబెడుతున్నాను చూడండి. ఇట్లా లోపల సైడ్ నుంచి ఇట్లా అనండి. ఓకే, ఇది అయితే కరెక్ట్ పోతలేదు. ఓకే, ఇప్పుడైతే పోయింది కదా, ఈ టైప్ అయితే కూర్చోబెట్టండి. ఇక్కడ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ బోల్టాలు అయితే వేస్తున్నా. ఇక్కడ సైడ్ 14 నెంబర్ బోల్టాలు అనమాట ఇవి. ఈ బోల్ట్ ఇక్కడ సైడ్ వేసేసిన, పైన సైడ్ ఒక బోల్ట్ వస్తుంది. పైన సైడ్ బోల్ట్ అయితే వేసేసేస్తున్నా చూడండి ఒకసారి. అయితే ఈ బోల్టాలు అనేవి మొత్తం ఇట్లా ఎక్కించుకోండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే మొత్తం టెంపరీగా ఎక్కిస్తున్నా. అన్ని బోల్టాలు అయితే మనకు బండి స్టార్ట్ అయిన తర్వాత నేను టైట్ చేసేసుకుంటా. సరేనా, ఒక రెండు బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి, మిగతా అన్నీ తర్వాత టైట్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ అయితే పొల్యూషన్ పైప్ వచ్చింది కదా, పొల్యూషన్ పైపు ఇక్కడ సైడ్ అయితే కూర్చుంటుంది. పొల్యూషన్ పైప్ అయితే మనం కూర్చోబెట్టుకోవాలి ఇక్కడ సైడ్ అయితే. ఓకే, ఇప్పుడైతే నేను 10 నెంబర్ నట్లు అయితే ఓపెన్ చేసిన చూడండి, 10 నెంబర్ నట్లు అనమాట ఇవి. ఓకే, ఇవైతే ఓపెన్ చేసిన, ఇవైతే పక్కకి పెట్టేసి ఇక్కడ బుష్ వచ్చింది, అవి బుష్ పెట్టండి. ఇక్కడ సైడ్ మనకి పొల్యూషన్ పైప్ వచ్చింది కదా, పొల్యూషన్ పైప్ అయితే కిందికించి వస్తుంది చూడండి. ఇట్లా కిందికించి తీసుకొని దీనికి అనేది ఇట్లా స్ట్రేట్ కానీ ఇక్కడ సైడ్ స్ట్రేట్ కానీ ఇట్లా కూర్చోబెట్టండి. ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ 10 నెంబర్ బోల్టాలు అయితే స్ట్రేట్ కానీ కూర్చోబెట్టండి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు బోల్టాలు ఉన్నాయి కదా, రెండు బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే పెట్టేసేయండి. నట్లు ఉంటాయి అన్నమాట, దానిలోకి నట్లు అయితే పెట్టేసి 10 నెంబర్ టీప్ అనేది వేసుకొని మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్లా మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా, ఫుల్ టైట్ చేసుకున్నాంలే. ఓకేనా, ఈ నట్లు అనేవి ఎక్కించుకోండి, జారిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా ఫిట్ చేయండి. సరేనా, ఇప్పుడైతే మేము ఫుల్ టైట్ చేస్తున్నాం చూడండి, ఒకటికి రెండు సార్లు అయితే చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. 10 నెంబర్ టీప్ అనేది వేసుకొని టైట్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ పెట్టి, సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ నట్టు పెట్టేస్తున్నా. నట్టు పెట్టి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. 10 నెంబర్ టీపాన్ వేసుకొని టైట్ చేసుకోవాలి. ఓకే, మనం మ్యాక్సిమం మనకు ఇంజన్ మొత్తం ఎక్కింది కాబట్టి సింపుల్గానే అయిపోతుంది. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ నట్ అయితే కింద పడ్డది అనమాట. నేను ఇది ఫుల్ టైట్ చేసేస్తున్నాను చూడండి, మొత్తం మీద 10 నెంబర్ టీపాన్ వేసుకొని ఫుల్ టైట్ చేసేస్తున్నా. జాగ్రత్త చూడండి, మనకు నట్లు ఒకళ్ళు ఊసిపోతే మనము తీసుకొని పెట్టుకోవాలన్నమాట, మనకి మళ్ళీ నట్లు దొరకవు కాబట్టి. ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకోవాలి. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ ఎయిర్ పైప్ వచ్చింది కదా, ఎయిర్ పైప్ అనేది కార్బరేటర్ సైడ్ అయితే పెట్టేసేయండి. ఓకే, ఇది దీనికి ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసిన తర్వాత ఓకే, మనకి ఇక్కడ వర్క్ మొత్తం అయిపోయినట్టే. ఇక్కడ ఇది ఇప్పుడు కార్బరేటర్ ఫ్లాంజ్ అంటారు దీన్ని, కార్బరేటర్ ఫ్లాంజ్ అయితే నేను కూర్చోబెడుతున్నాను చూడండి. ఈ టైప్ అయితే కూర్చోబెట్టండి కార్బరేటర్ ఫ్లాంజ్ అయితే. కార్బరేటర్ ఫ్లాంజ్ అయితే నేను ఫాస్ట్గా ఎక్కిచ్చేస్తున్నా. రెండు 10 నెంబర్ బోల్టాలు ఉంటాయి, రెండు 10 నెంబర్ బోల్టాలు, 10 నెంబర్ రింగ్ పనతోటి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. కార్బరేటర్ ఫ్లాంజ్ అయితే ఎక్కించుకోవాలి. కార్బరేటర్ ఫ్లాంజ్ అయితే కరెక్ట్ కూర్చోబెట్టుకొని ఈ 10 నెంబర్ బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకైతే. ఓకేనా, మనం అయితే ఫుల్ టైట్ చేసినా చూసా, 10 నెంబర్ రింగ్ పానతోటి నేను ఫుల్ టైట్ చేస్తున్నా, 10 నెంబర్ రింగ్ పానతోటి. ఓకే, మనకైతే ఇది ఫుల్ టైట్ అయిపోయింది. ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకేనా, మర్చిపోవద్దు. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేసిన చూడండి. మనం ఫుల్ టైట్ చేసిన తర్వాత అసలు సైడ్కి అయితే మనం వెళ్ళాలి. మొత్తం అయిపోయింది కదా, అసలు సైడ్ అయితే నేను వెళ్తున్నా చూడండి. అసలు సైడ్కి నుంచి మనం ఫిట్ చేసేసుకునేది ఉంది. ఓకేనా, ఇక్కడ సైడ్కి వచ్చేసి మనం పొల్యూషన్ పైప్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కించుకోవాలి. సరేనా, ఇక్కడ సైడ్ పొల్యూషన్ పైప్ వచ్చింది కదా, పొల్యూషన్ పైప్ అయితే నేను ఇక్కడ సైడ్ ఎక్కిస్తాను. కొద్దిగా ఫాస్ట్గా అయితే నట్లు ఓపెన్ చేసి ఫాస్ట్గా అయితే ఫిట్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఓకే, మనకైతే ఇక్కడ సైడ్ పెట్టేసినాం కదా ఫుల్ టైట్. ఓకే, ఇప్పుడైతే నేను పైప్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. పైప్ అయితే పెట్టేసి ఇక్కడ సైడ్ 10 నెంబర్ రెండు నట్లు వచ్చినాయి కదా, ఈ రెండు నట్లు అయితే పెట్టేస్తున్నా. దానికి ప్యాకింగ్ ఉంటే ప్యాకింగ్ చేసేయండి.
ప్యాకింగ్ వేసేస్తే ఏం కాదు, మనం ఇవి వేసేసి 10 నెంబర్ టీపాన తోటి మనము ఫుల్ టైట్ చేసేసుకోవాలి. బోల్టాలు కూడా 2 బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి, ఫాస్ట్గా టైట్ చేసేసుకోవాలి ఈ బోల్టాలు అయితే. ఓకేనా, ఇప్పుడు నేను ఫాస్ట్గా టైట్ చేసిన చూడండి. ఇవి మనం ఫాస్ట్గా టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ ఒక నట్ వస్తుంది, 10 నెంబర్ నట్, ఇక్కడ కూడా ఫుల్ టైట్ చేసేసుకోండి. 10 నెంబర్ రింగ్ పనతో టైట్ చేసుకోండి, మనకు ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది 10 నెంబర్ రింగ్ పనతో టైట్ చేస్తే. ఓకేనా, నేను ఇక్కడ సైడ్ అయితే ఫుల్ టైట్ చేస్తున్నాను చూడండి, ఇట్లా ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకే, మనమైతే ఇప్పుడు ఇక్కడ సైడ్ ఫుల్ టైట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు ఒకటి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం సైలెన్సర్ అయితే ఎక్కించుకునేది ఉంటుంది. ఇక్కడ సైలెన్సర్ ఎక్కించుకునే ముందర ఇక్కడ సైడ్ మనకు క్లచ్ పట్టి వచ్చింది కదా, ఈ పట్టి అయితే కరెక్ట్ కూర్చోబెట్టాలి. సరేనా, ఇప్పుడు సింపుల్ ఇది ఇది వైర్ ఉంది కదా, ఈ వైర్ని అయితే దీంట్లో సెట్ చేయండి. ఒకసారి చూపిస్తుంది, ఇప్పుడు ఇక్కడ సైడ్ మనం బోల్టాలు అయితే ఎక్కించుకుందాం. మనం అయితే జస్ట్ టైట్ చేసేసుకుందాం, మనకైతే ఎందుకంటే అన్నీ ఎక్కించుకుంటాం కాబట్టి నట్లయితే ఎక్కేయలేదు. సింపుల్గా 2 బోల్టాలు అయితే టైట్ చేసేసుకొని బండి అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత అన్ని బోల్టాలు అయితే టైట్ చేసేసుకుందాం. సరే, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే 14 నెంబర్ నట్లు 2 నట్లు అయితే పెట్టేసి ఈ 2 అయితే నేను ఫుల్ టైట్ చేసేసుకుంటా. ఫుల్ టైట్ చేసుకుని తర్వాత క్లచ్ ఎక్కించుకుని తర్వాత సైలెన్సర్ ఎక్కించుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు 14 నెంబర్ టీ పానతో నేను ఫుల్ టైట్ చేస్తున్నా 14 నెంబర్ నట్లు కాబట్టి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేయండి. ఇక్కడ సైడ్ కింద సైడ్ పైన సైడ్ జస్ట్ ఎక్కించుకోవడానికి మాత్రమే, ఎందుకంటే మనకు మొత్తమే దాంట్లో మీద సపోర్ట్ అనమాట, జస్ట్ టైట్ చేసిన అనమాట అంతే. తర్వాత మనము యథావిధిగా ఫుల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడైతే నేను ఓకే మనకైతే ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేస్తున్నా. ఓకేనా, ఫుల్ టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత మనకు అక్కడ సైడ్ కూడా ఏమన్నా నట్టు తిరిగితే పట్టుకోండి, పట్టుకొని జర ఫుల్ టైట్ చేసేసుకోండి. మనకేంటంటే మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ అనేది ఊగుతుంది అనమాట, అందుకని నేను జస్ట్ టైట్ చేస్తున్నా. మనకి బండి స్టార్ట్ అయిపోయిందంటే మనకు అయిపోయినట్టే అనమాట వర్క్ మొత్తం. సరేనా, మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తా, తర్వాత మిగతా ఫిట్టింగ్ అనేది నేను చేసేస్తా. సరేనా, ఇప్పుడైతే మనకి ఇక్కడ సైడ్ నట్టు ఎక్కించుకున్నా. ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ సైడ్కు ఇక్కడ సైడ్ అయితే మనము ఇక్కడ సైడ్ కూడా బోల్ట్ వచ్చింది, ఈ బోల్ట్ కూడా లైట్గా టైట్ చేసేస్తున్నా చూడండి, జస్ట్ ఇంజన్ ఊగకుండా మాత్రమే. సరేనా, సింపుల్. సరే, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ 8 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, 2 8 నెంబర్ బోల్టాలు అయితే నేను ఇప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకు క్లచ్ పట్టి వచ్చింది కదా, క్లచ్ పట్టి అయితే ఎక్కించుకుందాం. ఇక్కడ సైడ్ అయితే సార్ అయితే చూడండి, క్లచ్ పట్టి అయితే నేను ఎక్కించేస్తున్నా. ఓకే, ఇప్పటి సైడ్ ఇక్కడ సైడ్ అయితే చూడండి, క్లచ్ పట్టి అనేది ఎక్కించేస్తా. 2 బోల్టాలు అయితే ఓపెన్ చేయండి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 బోల్టాలు అయితే ఓపెన్ చేయండి. ఓకే, 2 బోల్టాలు అయితే నేను ఓపెన్ చేస్తున్నా చూడండి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 బోల్టాలు అయితే ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ పట్టి ఇక్కడ సైడ్ అయితే పట్టి వచ్చింది కదా, పట్టి అయితే ఇప్పుడు ముందుగా అయితే ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది ఈ ఈ క్లాంప్కి అయితే సెట్ చేయండి. ముందుగా అయితే మనకు ఇట్లా సింపుల్గా ఇట్లా సెట్ చేసేసి ఆ బోల్టాలు ఉన్నాయి కదా, బోల్టాలలో పట్టి ఉంది కదా, పట్టి అయితే కరెక్ట్ సెట్ చేయండి. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే పట్టి అయితే సెట్ చేస్తున్నా చూడండి, ఒకసారి అయితే చూడండి, ఈ పట్టి అయితే సెట్ చేసేసిన. ఇక్కడ సైడ్ అయితే బోల్టాలు వచ్చినాయి కదా, ఈ బోల్టాలు అయితే పెట్టేసి అనమాతం ఇట్లా పెట్టేసి ఫుల్ టైట్ చేసేసిన. 8 నెంబర్ టీ పానతో నేను ఫుల్ టైట్ చేసేసిన. సరేనా, 8 నెంబర్ టీ పానతో నేను ఫుల్ టైట్ చేసేసిన. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది చూసారా, ఇట్లా ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఎక్కడైతే వర్క్ అయిపోయింది, ఇక్కడ సైడ్ అయితే కిక్ రాడ్ వచ్చింది కదా, కిక్ రాడ్కి అయితే 12 నెంబర్ బోల్ట్ ఈ కిక్ రాడ్ అయితే ఎక్కించేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ అయితే కిక్ రాడ్ అయితే ఎక్కించేస్తున్నా చూడండి, ఇట్లా కిక్ రాడ్ ఎక్కియండి, ఎక్కించి చెక్ చేయండి మనకు పర్ఫెక్ట్ పనిచేస్తున్నా పనిచేస్తలేదు అనేది, ఎంత పొజిషన్లో పెడతారు ఇంకా అనేది చూసుకోండి, కరెక్ట్ పెట్టేసేయండి. సరేనా, ఈ బోల్ట్ కూడా నేను ఫుల్ టైట్ చేస్తున్నా, 12 నెంబర్ బోల్ట్, 12 నెంబర్ రింగ్ పానతో నేను ఫుల్ టైట్ చేస్తున్నా చూడండి, 12 నెంబర్ రింగ్ పానతోటి ఇది ఫుల్ టైట్ చేస్తున్నా. సరేనా, ఇప్పుడు మనకు మొత్తం వర్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి అయితే మనము సైలెన్సర్ ఎక్కించుకుందాం. సరేనా, మొత్తం అయిపోయింది, ఇప్పుడైతే సైలెన్సర్ ఎక్కించుకుందాం, అన్నీ అయిపోయినాయి కదా, సైలెన్సర్ అయితే ఎక్కించుకుందాం. ఇక్కడ సైలెన్సర్ గ్యాస్ కిట్ వేస్తున్నా చూడండి, సైలెన్సర్కి గ్యాస్ కిట్ అనమాట ఇది, సైలెన్సర్కి వచ్చే హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ కాడ గ్యాస్ కిట్ అయితే పెట్టేసిన. ఒకసారి అయితే చూడండి, గ్యాస్ కిట్ పెట్టేసి సైలెన్సర్ అయితే తీసుకోండి, ఇట్లా నేను సైలెన్సర్ అయితే పెడుతున్నా చూడండి, ఇట్లా అయితే పెట్టండి సైలెన్సర్ తీసుకొని కరెక్ట్గా అయితే తీసుకొని అన్మాతం హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ అయితే సెట్ చేయండి. ఒకసారి అయితే చూడండి కరెక్ట్గా హోల్ అయితే నేను కరెక్ట్ సెట్ చేస్తున్నా, మనకు ఓసారి జారిపోతూ ఉంటుంది అనమాట, కరెక్ట్ సెట్ చేయండి దాన్ని అయితే. ఓకే, అక్కడ సైడ్ అయితే నేను బోల్ట్ ఇప్పలేదు, బోల్ట్ అయితే పెట్టేసిన కాబట్టి బోల్ట్ అయితే తిప్పి ఇక్కడ సైడ్ ముందుగా అయితే హోల్లో కూసోబెట్టండి. హోల్లో కూసోబెట్టి అన్మాతం సైలెన్సర్ అక్కడ ఎంకల్ సైడ్ అని దానికి హోల్ ఉంటుంది కదా, దానికి స్టేట్ అని దాని హోల్లో అది స్టేట్ కూసోబెడితే సరిపోతుంది అనమాట. సరేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే నేను సెట్ చేసేస్తున్నా అనమాట సైలెన్సర్ అయితే, ఆ హోల్లో అది సెట్ చేస్తున్నా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సరేనా, ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ 12 నెంబర్ బోల్టాలు వస్తాయి, ముందల సైడ్ ఈ ముందల సైడ్ 12 నెంబర్ బోల్టాలు అయితే ఎక్కించుకోవాలి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 బోల్టాలు అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని మనం ఫుల్ టైట్ చేసుకోవాలి ఈ బోల్టాలు అయితే, 12 నెంబర్ బోల్టాలు కాబట్టి ఫుల్ టైట్ చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. వల్ల నేను చేతితో టైట్ చేస్తున్నా, తర్వాత పానతో అయితే మనం టైట్ చేద్దాం. 12 నెంబర్ టీ పాన కానీ
టీ పానతో యూజ్ చేయండి లేదంటే రింగ్ పానతో అయినా యూజ్ చేయండి సరే. నేను రింగ్ పానతో యూజ్ చేస్తున్నా, పర్వాలేదు. వాళ్ళ రింగ్ పానతో వరకు ఎంతవరకు అయితే టైట్ అయితే అంతవరకు చేసి ఆ తర్వాత టీ పాన్ అయితే యూజ్ చేయండి సరే. ఇప్పుడైతే నేను రింగ్ పానతో యూజ్ చేస్తున్న ప్రస్తుతానికైతే, ఆ తర్వాత నేను టీ పానతో అయితే ఫుల్ టైట్ చేసేస్తా. ఓకేనా? ఓకే, మనకైతే మనకు ఫుల్ టైట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడైతే నేను టైట్ చేసిన కదా, ఇంకల సైడ్ టైట్ చేద్దాం. ఇక్కడ సైడ్ ఒక బోల్ట్ వచ్చింది కదా, 12 నెంబర్ బోల్ట్ ఇది. ఈ 12 నెంబర్ బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేసుకోండి ఇక్కడ సైడ్ అయితే. ఓకే, ఇదైతే ఫుల్ టైట్ చేస్తున్నా చూడండి. ఇట్లా టైట్ చేసేసుకున్న తర్వాత ఇంకల సైడ్ కూడా మనకు ఒక బోల్ట్ వస్తుంది అనమాట. ఇంకల సైడ్ కూడా మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కించుకున్న తర్వాత ఇంకల సైడ్ వచ్చింది కదా, ఈ ఇంకల సైడ్ కూడా మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సైడ్ పాన పెట్టేసి దీన్ని కూడా మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఓకేనా? 12 నెంబర్ టీ పానతో నేను ఫుల్ టైట్ చేస్తున్నా చూడండి. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసుకోండి. ఓకే, మనకైతే ఇక్కడ వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట. ఓకే, మనమైతే ఇప్పుడైతే మొత్తం ఫుల్ టైట్ చేసుకున్నాం చూడండి. ఓకేనా? ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనకు మొత్తం అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ సైడ్ అయితే మనం ఆయిల్ తీసుకొని ఆయిల్ అయితే పోసేద్దాము. ఆయిల్ కూడా కొద్దిగా ఫాస్ట్ పోతాం. మనం క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాం కాబట్టి క్యాస్టర్ ఆయిల్ అయితే పోసేద్దాము ఆయిల్ అయితే. సరే, ఇక్కడ సైడ్ అయితే నేను లార్చి పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ అయితే పోసేస్తున్నా చూడండి. ఇంజన్లో అప్పుడు ఆయిల్ అయితే పోసేస్తున్నా ఒకసారి అయితే చూడండి. ఓకే, మనం ఇక్కడైతే ఆయిల్ అయితే పోసేద్దాం. మొత్తం పోసేయండి ఆయిల్ మొత్తం. ఓకేనా? ఫాస్ట్గా పోసేస్తున్న ఆయిల్ అయితే. ఓకేనా? ఇట్లా మొత్తం పోసేసేయండి ఆయిల్ అయితే. ఓకే, మనకు మొత్తం ఆయిల్ మొత్తం అయితే వచ్చేసింది మనకైతే ఆయిల్ అయితే. ఆయిల్ పోసేసిన తర్వాత మూత అయితే పెట్టేసేయండి. లార్జ్ తీసేసి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మూత పెట్టేసి ఫుల్ టైట్ చేసేసుకోండి దీని అయితే. ఓకే, ఇక్కడైతే మనకు ఇప్పుడు మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది. ఇక్కడ ప్లగ్ అయితే సాఫ్ చేసి ప్లగ్ వైర్ అయితే పెట్టేద్దాము. సరే, ఇక్కడ సైడ్ అయితే స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా, ప్లగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసి ఫిట్ చేయాలి. సరేనా? ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసి ఫిట్ చేయాలి. సరే, ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేసి మనం ఫిట్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసి ఫిట్ చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకొని మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలన్నమాట. నేను అంతే సింపుల్గా చూపిస్తున్నా అనమాట. సరేనా? ఇది కొద్దిగా చేతితో ఓపెన్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మనం ఓపెన్ చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేస్తా. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మొత్తం ఇంత గలీజ్గా ఉందన్నమాట. మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇప్పుడైతే నేను మళ్ళీ ఫిట్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే చూసుకోండి మొత్తం ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఓకే, మనమైతే దీని అయితే ఎక్కించుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి. సరేనా? ఇప్పుడైతే నేను మొత్తం ఎక్కిస్తా. సరే అయితే చూడండి, మొత్తం ఎక్కించి మీకు చూపిస్తా. ఇట్లా ఈ టైప్ అయితే ఎక్కియండి. సింపుల్ ఎక్కుతుంది అనమాట, చేతితోటి ఎక్కుతుంది. ఆ తర్వాత పానతోటి మనం ఫుల్ టైట్ చేస్తే సరిపోతుంది. 16-17 నెంబర్ రింగ్ పానతోటి అయితే టైట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే నేను ఇదైతే దగ్గరికి ఎట్టేసి పానతోటి అయితే టైట్ చేసేసుకోండి. ఓకే, 16-17 నెంబర్ రింగ్ పాన్ ఉంది కదా, రింగ్ పానతోటి అయితే మనం ఫుల్ టైట్ చేసేసేయాలి. 1-2 సార్లు అయితే చూసుకోండి వర్క్ అయితే. సరే, ఇప్పుడైతే అడాప్టర్ వచ్చింది కదా, అడాప్టర్ అయితే కూర్చోబెట్టండి. ఓకే, మనకి ఇతల సైడ్ వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట. మనం అతల సైడ్ అయితే వెళ్దాం ఒకసారి అయితే చూడండి. అతల సైడ్ అయితే నేను వెళ్తా. అతల సైడ్ మనకి గేర్ చాప్ట్ ఒకటి ఏంటంటే మనకు చైన్ వచ్చింది కదా, చైన్ అయితే ఎక్కియలేదు. ఇక్కడ సైడ్ పొల్యూషన్ పైప్ పెట్టినాం కదా, పొల్యూషన్ పైప్కి ఇదైతే ఎక్కియలేదు అనమాట. ఇప్పుడు పొల్యూషన్ పైప్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఎక్కిచ్చేస్తున్నా. ఒకసారి అయితే చూడండి, పొల్యూషన్ పైప్ అయితే కరెక్ట్ ఈ టైప్ అయితే కూర్చోబెట్టండి. అనమాతం ఇట్లా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది. ఓకేనా? ఇట్లా కూర్చోబెట్టండి పొల్యూషన్ పైపు. సరే, ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకి చైన్స్ ప్యాకెట్ గేర్ వచ్చింది కదా, చిన్న ప్యాకెట్ అంటారు దీన్ని. దీన్ని అయితే ఎక్కించుకుందాం. దీన్ని ఎక్కించుకొని అక్కడ సైడ్ గేర్ లివర్ వచ్చింది కదా, గేర్ లివర్ ఎక్కించేసుకుంటే మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను చూడండి ఇక్కడ గేర్ ఇదైతే చైన్స్ ప్యాకెట్ గేర్ వచ్చింది కదా, గేర్ అయితే కరెక్ట్ కూర్చోబెడుతున్నా. అనమాతం ఇట్లా ప్రెస్ చేయండి, సింపుల్గా ఎక్కుతుంది. ఓకేనా? ఇట్లా అనమాతం ఇట్లా చేతితోటి ప్రెస్ చేయండి, లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి వెళ్ళినాక ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టి అయితే అనమాతం ఇట్లా స్టేట్ అనండి. స్టేట్ అని దీనికి 8 నెంబర్ బోల్టాలు వచ్చినాయన్నమాట, 2. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే 2 పెట్టేసేయండి. 2 పెట్టేసి మనము ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే 2 బోల్టాలు వచ్చినాయి కదా, 2 బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేస్తున్నా. అయితే మనం ముందుగా ఏం చేయాలంటే గేర్ లివర్ వచ్చింది కదా, గేర్ లివర్ టైట్ చేసుకోవాలి. నేను చూపిస్తామండి ఇట్లా అనుమతం పెట్టేసి. మీకు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో ఇట్లా పెట్టేసేయండి. 10 నెంబర్ బోల్ట్ అయితే టైట్ చేయండి ఇప్పుడైతే ఈ బోల్ట్ పెట్టేసి. ఎందుకంటే మనకు ఇది ఎక్కించుకున్న తర్వాతనే మనకు అది ఆడ పైన టైట్ అవుతాయి అనమాట. ఎందుకంటే గేర్ తీసి మనకు ఆ చిన్న ప్యాకెట్ ఉందిగా, చైన్ చిన్న ప్యాకెట్ అయితే టైట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకోసమని ఇప్పుడు 10 నెంబర్ రింగ్ పానతో అయితే నేను ఫుల్ టైట్ చేస్తున్నా. ఈ గేర్ లివర్ మనకి గేర్ లివర్ అంటారు, గేర్ రాడ్ అంటారు. గేర్ రాడ్ అయితే నేను ఫుల్ టైట్ చేస్తున్నా అనమాట. ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకే, నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నా. ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇప్పుడైతే గేర్ వేస్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడు ఒకసారి అయితే మనం గేర్ వేసేసుకొని దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు గేర్ వేసేసినాం కదా, గేర్ వేసేసి దీనైతే ఫుల్ టైట్ చేసుకోవాలి. ఓకేనా? మన గేర్ వేసి టైట్ చేస్తే మనకు ఇక్కడ తిరగదు అనమాట, అది అట్లయితే మనకు ఫుల్ టైట్ అవుతుంది. సరేనా? ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేస్తున్నా చూడండి. ఇట్లా 1-2 సార్లు చెక్ చేసుకోండి, మనకైతే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకే, మనకైతే ఇప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ టైట్ అయిపోయింది చూడండి.
ఓకే మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది ఓకేనా, ఇంత ఇట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓకే మనకైతే మొత్తం అయిపోయింది అనమాట, మ్యాక్సిమం బండికి ఎక్కించే వర్క్ మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే మనము ఇక్కడ సైడ్ అయితే ట్యాంక్ అయితే పెట్టేద్దాం. ట్యాంక్ పెట్టి మనము పెట్రోల్ వస్తుందా అసలు చెక్ చేసేసుకొని పెట్రోల్ వస్తే మనం బండి స్టార్ట్ చేసుడే ఇంకా అయిపోయాయి సరేనా. ఇప్పుడైతే నేను ట్యాంక్ అయితే కరెక్ట్ ఊసే పెడుతున్నా చూడండి, ట్యాంక్ అయితే కరెక్ట్ ఊసే పెట్టండి. ఇక్కడ సైడ్ అయితే ఇలా ఇక్కడ సైడ్ కింది సైడ్ నుంచి పెట్టాలన్నమాట దీన్ని అనుమతి లోపలికి. కానీ ఇక్కడ పైప్ వచ్చింది కదా పెట్రోల్ పైప్, కింది సైడ్ కానీ కరెక్ట్ స్ట్రేట్ కానీ కూసబెడదాం సరేనా. ట్యాంక్ అయితే కరెక్ట్ కూసబెట్టండి సరేనా. ఇట్లయితే నేను స్ట్రేట్ కూసబెట్టిన, ఇట్లయితే కూసబెట్టి స్ట్రేట్ కానండి ఓకేనా. ఇప్పుడు స్ట్రేట్ కన్నా, స్ట్రేట్ కన్నా తర్వాత ఇక్కడ సైడ్ హోల్ వచ్చింది దీనికైతే స్ట్రేట్ అనండి ఓకే. ఇప్పుడైతే దీనికి హోల్కి స్ట్రేట్ అని ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ అయితే పెట్టేసిన 12 నెంబర్ బోల్ట్ అయితే. నేను తర్వాత టైట్ చేస్తా, అది మొత్తం వాషింగ్ చేసిన తర్వాత టైట్ చేస్తాను బోల్టాలు అయితే. జస్ట్ ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నాను అనమాట అంతే. ఇప్పుడు సైడ్ పెట్రోల్ ఆన్ ఆఫ్ వచ్చింది కదా, అది అయితే పెట్టేస్తున్నాయి అనమాట ఇక్కడ సైడ్. ఇప్పుడు ఒకసారి పెట్రోల్ అయితే ఆన్ చేద్దాము ఓకే. పెట్రోల్ వస్తుందో వస్తులే చూద్దాం, చూడండి ఒకసారి అయితే ఓకే. మనకైతే పెట్రోల్ ట్యాంక్ పంపినాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఓకేనా. ఒకసారి అయితే చూడండి కొద్దిగా టైం పడుతుంది అనమాట, ఎంబడే రాదు, కొద్దిగా టైం తీసుకుంటుంది ఓకే. ఓకే మనకైతే పెట్రోల్ అయితే వస్తుంది ఓకే. ఇప్పుడైతే పైప్ పెట్టేద్దాం ఓకే. ఇప్పుడైతే పైప్ పెట్టారు కదా, పైప్ పెట్టేసి ఏం చేస్తారంటే ఇప్పుడు మనం అతల సైడ్ వెళ్ళాలి. అతల సైడ్ వెళ్ళేసి మనం బండి అయితే స్టార్ట్ చేద్దాం ఓకే. మనకు 2 సార్లు చెక్ చేసుకున్న మనకైతే పెట్రోల్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది ఓకే. ఇప్పుడైతే అతల సైడ్ వెళ్దాము ఓకేనా. మనం అతల సైడ్ వెళ్ళేసి మనం అయితే బండి అయితే స్టార్ట్ చేద్దాం. కొద్దిగా లేట్గా స్టార్ట్ అవుతుంది, ఎంబడే స్టార్ట్ కావు బండ్లు పెట్టంగానే, ఎంబడే స్టార్ట్ కావు అన్ని, మనకు జర టైం పడుతుంది అనమాట. ఇప్పుడైతే తలంచి అయితే ఆన్ చేసిన, తలంచి ఆన్ చేసి ఇక్కడ సెల్ఫ్ అయితే కొడుతున్నా. మనకైతే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట, ఎంబడే అయితే స్టార్ట్ కాదు. ఒక విషయాన్ని అయితే గుర్తించండి, ఓకే మనకైతే పని చేయట్లేదు అనమాట. నేను ఒకసారి కిక్ కొట్టి చూపిస్తాను మీకు, మనకైతే సెల్ఫ్ కొడితే అయితే పని చేయట్లేదు కాబట్టి నేను ఒకసారి కిక్ కొట్టి చూపిస్తా సరేనా. ఇప్పుడైతే చూసినా మనకైతే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు సెల్ఫ్ కొడితే, ఎందుకంటే మనకి ఇంజన్ టైట్ ఉంటుంది కాబట్టి ఇట్లా సరేనా. ఇప్పుడైతే నేను కిక్ కొడతా ఓకే. మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంజన్ కాడ ఇక్కడ కవర్ సౌండ్ వస్తుంది అనమాట కర్రం అని. బండి అయితే ఆగిపోతుంది అనమాట, ఇంజన్ టైట్ ఉంటుంది కదా ఆగిపోతూ ఉంటుంది. జస్ట్ నేను ఇంజన్ ఎక్కించే మీకు చూపిస్తున్నా అనమాట అంతే ఓకే. ఇప్పుడైతే నేను చూసిరా మనకు మొత్తం బండి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ సైడ్ అయితే కవర్ సౌండ్ వస్తుంది, ఫిట్ చేయలేదు కాబట్టి కవర్ సౌండ్ వస్తుంది. ఇంజన్ సౌండ్ అయితే తినండి ఒకసారి అయితే. ఓకే మనకైతే మొత్తం మీద అయితే బండి అయితే స్టార్ట్ అయిపోయింది, ఈ కవర్ సౌండ్ వస్తుంది కాబట్టి నేను చేతితో పట్టుకున్నాను అనమాట. ఈ కవర్ పట్టుకుంటే సౌండ్ రావట్లేదు ఓకే. చూడండి సౌండ్ ఎట్లా వస్తుంది కవర్ది ఓకే. ఇంజన్ సౌండ్ అయితే తినండి ఓకే. మీకైతే మొత్తం ఫిట్ చేసి మొత్తం వాషింగ్ చేసి ఒకసారి అయితే మీకైతే కరెక్ట్ అయితే చూపిస్తా. మొత్తం వాషింగ్ పెట్టేసి మొత్తం అన్ని ఫిట్ చేసి అయితే మీకు చూపిస్తా ఒకసారి అయితే బండి ఎట్లా సెట్ అయింది ఇంకా అనేది. మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మొత్తం వాషింగ్ చేసి చూపిస్తా ఓకేనా. ఇది మొత్తం వాషింగ్ చేసిన తర్వాత ఈ కవర్ అన్ని ఫిట్ చేసిన తర్వాత మొత్తం అనమాట, మొత్తం మనకు మొత్తం మీద మొత్తం ఫిట్ చేసేసుకున్నాం అన్ని. ఇతర సైడ్ చూడొచ్చు ప్లస్ అతల సైడ్ చూడొచ్చు, అన్నీ ఎక్కించుకొని మొత్తం నీట్గా వాషింగ్ చేసేసి మొత్తం పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది అనమాట. బండి అయితే కూలింగ్ పెట్టేదే ఉంది, కూలింగ్ అంటే ఏమీ లేదు. బండి అయితే ఇట్లనే ఇప్పుడు మనం బండి ఇంజన్ ఫిట్ చేసినాం కాబట్టి ఒక 2 లీటర్ల పెట్రోల్ లేదా 3 లీటర్ల పెట్రోల్ పెట్టేసి ఆ పెట్రోల్ అయిపోయేంత వరకు ఆ బండిని స్టార్ట్ చేసి పెట్టడమే కూలింగ్ అంటే సరేనా. అర్థమైంది కదా సరేనా, అంతేనమాట. 2 లేదా 3 లీటర్ పెట్రోల్ పోసేసి బండి ఎక్కడ తీయకుండా ఆనే స్టార్ట్ చేసి పెట్టడం సరేనా. ఇప్పుడైతే నేను బండి సెల్ఫ్ కొట్టి స్టార్ట్ చేస్తున్నాను ఓకే. మనకైతే బండి అయితే స్టార్ట్ అయింది, ఇంజన్ సౌండ్ అయితే తినండి ఫ్రెండ్స్. మనకు స్మోక్ గీక్ ఏది రావట్లేదు చూసిరా, పొగ గిగ అనేది ఏది లేదు, మంచిగా సెట్ అయిపోయింది ఇంజన్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. మీకు ఒకసారి డిజైన్ చూపిస్తున్నా, రేట్ చేస్తున్నాను చూడండి. అంతకుముందుకి అయితే గొప్ప గుప్పిడిచింది మనకైతే పొగ, ఇప్పుడైతే ఏమీ లేదన్నమాట, నీట్గా అయిపోయింది బండి మాత్రం. ఒకసారి అయితే చూడండి మనకైతే ఇంజన్ సౌండ్ అయితే పర్ఫెక్ట్గా వినండి.
ఓకే మనకైతే ఇంజన్ అయితే పర్ఫెక్ట్ సౌండ్ అయితే వస్తుంది కదా. ఒకసారి మిమ్మల్ని బండి మీద ట్రాల్కి అయితే తీసుకెళ్తా ఫ్రెండ్స్, బండి మీద ట్రాల్కి వెళ్దాం మనమైతే. సరేనా మనకైతే ఇప్పుడైతే నేను బండి ఆఫ్ చేసేస్తున్నా, బండి ఆఫ్ చేసేసి ఇప్పుడు మనమైతే ట్రాల్కి వెళ్దాం. బండి అయితే నేను ట్రాల్కి తీసుకెళ్తున్నా, ఒకసారి అయితే నా ఎంబడి అయితే రండి. బండి అయితే ఎట్లా సెట్ అయిందో మీకు కూడా అర్థమైపోతుంది, మీకు కూడా చూడొచ్చు అనమాట మీరు కూడా. సరే ఇప్పుడైతే నేను తాళంచి అయితే ఆన్ చేసిన బయట అయితే షాప్లోకి నుంచి అయితే బయటకు తీస్తున్నా బండి అయితే. ఓకేనా, షాప్లోకి నుంచి బయటకు తీసేసి మనమైతే ఇప్పుడైతే నేను మూవ్ అవుతున్నా. ఓకే చూడొచ్చు ఇప్పుడైతే నేను ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నా. ఓకే మనమైతే వెళ్దాము, మీకు ఒకసారి అయితే చూపిస్తాను నేను మెయిన్ రోడ్ మీద ఎట్లా వెళ్తుంది ఏం కథ అని చెప్పేసి. సరేనా చూడండి బండి అయితే ఎట్లా వెళ్తుంది ఏం కథ అనేది పర్ఫెక్ట్గా చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. ఓకేనా, ఓకే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనము ఏంటంటే మెయిన్ రోడ్ మీద చెక్ చేస్తే మనకు సౌండ్ అనేది ఎప్పుడైనా బండ్ల సౌండ్ అనేది అర్థం కాదనమాట, ఆ బండి సౌండ్ ఈ బండి సౌండ్ అనేది అర్థం కాదనమాట. అందుకనే ఖాళీగా ఉన్న రోడ్లో మాత్రమే వెళ్తానమాట ఎక్కువ శాతం. నేను ఖాళీగా ఉన్న రోడ్లు వెళ్తే ఆ బండి సౌండ్ ఏముంది, ఇక్కడి నుంచి సౌండ్ వస్తుంది ఏం కథ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అందుకోసమని ఇట్లా బయటికి అయితే వెళ్తానమాట, బయటికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా కరెక్ట్గా అర్థమైపోతుంది అనమాట. సరేనా ఇప్పుడైతే ఈ బండి అయితే పర్ఫెక్ట్గా వెళ్తుంది, మీరైతే చూడొచ్చు నేనైతే పర్ఫెక్ట్గా తీసుకెళ్తున్న బండి అయితే. మీరైతే సౌండ్ అయితే తినండి. ఓకే చూసిరా మన మొత్తం రోడ్ అయితే ఇంత ఖాళీగా ఉండాలన్నమాట మనం బండి ట్రాల్ కొట్టేటప్పుడు. మనకైతే ప్రశాంతంగా ఉందన్నమాట. ఓకేనా ఇప్పుడైతే మనకైతే నేను బండి కూలింగ్ కొట్టాలి ఏం పెట్టాలి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా తీసుకునే వచ్చేస్తున్నా. సరేనా కొద్దిగా ఇంజన్ టైట్ ఉండదు కాబట్టి ఆగిపోతుంది అనమాట, అంతే మనకు బండి కూలింగ్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఒక 2 గంటలు లేదా 3 గంటలు బండి స్టార్ట్ చేసి 2 లీటర్ పెట్రోల్ తెచ్చి స్టార్ట్ చేసి మళ్ళీ కూలింగ్ పెట్టేసి కస్టమర్కి ఇచ్చేసి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.